ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి నేను శుభాలు తెలియజేస్తున్నాను. We want to wish you a warm welcome. మీకందరికి ఘన స్వాగతం మేము పలుకుతున్నా. And we thank you for making the time to travel from far to be here. చాలా దూర ప్రాంతాల నుండి ఈ స్థలానికి రావడానికి మీరు సమయం వెచ్చించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. Before I say a few things, కొన్ని విషయాలు నేను మీతో పంచుకొనక ముందు, I want to acknowledge Pastor Kurian and his wife Sister Grace. పాస్టర్ కురియన్ గారికి, వారి సతీమణి సిస్టర్ గ్రేస్ కురియన్ గారికి ప్రత్యేకంగా వందనాలు. ఫర్ హోస్టింగ్ అస్ అండ్ హ్యావింగ్ అస్ ద వీకెండ్. మరి పోయిన వారపు చివరిలో ఈ దినాల్లో మరి మాకు ఆతిథ్యం ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా వందనాలు. అండ్ బీయింగ్ సో హాస్పిటబుల్ అండ్ వార్మ్ టువార్డ్స్ అస్, మా పట్ల చక్కటి ప్రేమ ఆతిథ్యాన్ని వారు కనపరిచినందుకు వారికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ గ్రేస్, వి అప్రిషియేట్ యు అండ్ డాడ్ వెరీ మచ్. మరి సిస్టర్ గ్రేస్ గారికి ప్రత్యేకంగా వందనాలు, మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ ఐ జస్ట్ వాంట్ టు ఆల్సో అక్నాలెడ్జ్ పాస్టర్ జేసన్ అండ్ హిస్ వైఫ్ మోనికా. మరి పాస్టర్ జేసన్ గారు, వారి సతీమణి మోనికా గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. హు హావ్ బీన్ సో వెల్కమింగ్ టు us అండ్ ఎంబ్రేసింగ్ us. మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమతో వారు ఆహ్వానించారు, ఆదరించారు. ద బైబిల్ సేస్ దట్ విజ్డమ్ బిల్డ్స్ ద హౌస్. మరి బైబిల్ సెలవిస్తూ ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ద బైబిల్ ఆల్సో సేస్ విజ్డమ్ ఇస్ ద ప్రిన్సిపల్ థింగ్. మరి జ్ఞానం అనేది అన్నిటికీ మూలం అని కూడా బైబిల్ చెప్తూ ఉంది. ద బైబిల్ ఆల్సో సేస్ ఇన్ ఆల్ యువర్ గెటింగ్ గెట్ విజ్డమ్. మరి మీరు సంపాదించుకున్న అన్ని దాంట్లో జ్ఞానాన్ని సంపాదించుకోమని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. సో టుడే ఇస్ డెడికేటెడ్ టు గెటింగ్ విజ్డమ్. ఈ దినము జ్ఞానము పొందుటకు మనం ప్రతిష్ఠించుకున్నా. విజ్డమ్ ఇస్ ఏ ప్రెషస్ పర్ల్. మరి జ్ఞానం అనేది ప్రశస్తమైనటువంటి అది ఆభరణము. ఇట్స్ ఎ ట్రెజర్. వజ్రము. అండ్ వెన్ యు ఫైండ్ ఇట్, అది మీరు కనుగొన్నప్పుడు, యు మస్ట్ కీప్ ఇట్ సేఫ్. అది దాన్ని భద్రపరచుకోవాలి. అండ్ వి ఆర్ హియర్ టు టీచ్ యు ఎ ఫ్యూ థింగ్స్ ఆర్ హెల్ప్ యు విత్ ఎ ఫ్యూ థింగ్స్. కొన్ని విషయాలు మీకు ఉపదేశించడానికి, మీకు సహాయపడటానికి మేము ఉన్నాము. I hope that you are open to listen to us. మీరందరూ కూడా మీ హృదయాలను తెరిచి వినడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాను. I hope the Holy Spirit helps you to understand. పరిశుద్ధాత్ముడు దాన్ని గ్రహించులాగున మీకు సహాయపడతాను నమ్ముచున్నాను. Today and tomorrow. ఈ దినము రేపటి దినము. We trust that you would come. మీరు వస్తారని మేము నమ్ముచున్నాము. We are from Durban, South Africa. మేము సౌత్ ఆఫ్రికా డర్బన్ పట్టణం నుండి మేము వచ్చాం. And we pastor churches in our city. మా పట్టణములో మేము సంఘ కాపరులుగా పనిచేస్తున్నా. And we have been sent by our spiritual father to come to this nation. మా ఆత్మీయ తండ్రి గారి చేత ఈ దేశానికి మేము పంపించబడ్డాం. We belong to a pastors forum in Durban. మరి మేము డర్బన్ ప్రాంతములో పాస్టర్ల సహవాసానికి మేము చెందిన వారం. We meet twice a week for pastors meetings. కాపర్ల కూడికకు వారానికి రెండు పర్యాయములు, రెండు సార్లు మేము కలుసుకుంటాం. There we learn the word of God and we train ourselves in the word of God. అక్కడ మేము కూడుకొని దేవుని యొక్క వాక్యము తర్బీదు పొందుకుంటాం. And we train ourselves how to be men of God. మరి ఏ రీతిగా దైవజనులుగా ఉండాలో మేము తర్బీదు పొందుకుంటాం. Because we have a big responsibility on our shoulders. ఎందుకంటే మా భుజముల మీద పెద్ద భారము ఉన్నది. It's a very serious responsibility. అది చాలా మరి సీరియస్ బాధ్యత అది. And you are here this morning because you are serious about your responsibility. మీ బాధ్యత పట్ల మీరు చాలా జాగృత వహిస్తూ సీరియస్ గా ఉన్నారని మీరు వచ్చారు. You are shepherding God's people. ఎందుకంటే దేవుని ప్రజలకు మీరు కాపరిగా ఉంటూ ఉన్నారు. They are not my people and your people, they are God's people. వారు నా ప్రజలు కాదు, మీ ప్రజలు కాదు, వారు దేవుని ప్రజలు. And one day you have to stand before God and give an account for his people. ఒక దినము ఆయన ఎదుట నిలబడి ఆయన ప్రజల కొరకు మనము లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. So being a leader is very serious. కాపరిగా ఉండుట, నాయకుడిగా ఉండుట ఆశామాషి పని కాదు, అది యథార్థముగా సీరియస్ పని అది. So at our pastors forum we learn how to handle God's people. పాస్టర్ల కూడికలో ఏ రీతిగా దేవుని ప్రజలను మనం బాధ్యత వహించాలని నేర్చుకుంటాం. We learn how to build the church of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని ఏ రీతిగా కట్టాలో మేము నేర్చుకుంటాం. According to his pattern and not our patterns. ఆయన పద్ధతి ప్రకారం, మా ఆలోచన కాదు, మా పద్ధతి కాదు, ఆయన పద్ధతి ప్రకారం. And to know how God builds we have to look into his word. మనం దేవుడు ఎలా కడతాడో మనం దేవుని యొక్క వాక్యములో తొంగి చూడాలి. We don't create our own ideas. మనం మా సొంత ఆలోచనలు మేము సృష్టించము.
God has a plan how he wants his church to be built. సంఘము ఏ రీతిగా కట్టబడాలో దేవునికి ఒక మరి నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నది. So we are dedicating these 2 days to inquire from the Lord. మరి ఈ 2 దినాలు ప్రభు దగ్గర నుండి తెలుసుకోవడానికి మనం ప్రతిష్ఠించుకుందా. Are we building the right way? మనము సరైన పద్ధతిలో కట్టుచు ఉన్నామా? Or did we lose our way? లేక మార్గము మనము తప్పి ఉన్నామా? Maybe we started right but we're going in another direction. ఒక వేళ మనము ప్రారంభములో సరిగా ప్రారంభించాం కానీ మార్గ మధ్యంలో త్రోవ తప్పామేమో. So the Holy Spirit is going to help us. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయబోతూ ఉన్నాడు. Now before the first speaker comes, Pastor Romel. Pastor Romel గారు మొదటి ప్రసంగికులు రాకముందు I just want to share a few instructions with you. మీతో కొన్ని హెచ్చరికలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. I know when you're sitting there and you're looking at us, you say, what are these young men going to tell us? మీరు అక్కడ కూర్చొని అనుకోవచ్చు, ఈ యవనస్తులు మాకేం బోధిస్తారు అనుకోవచ్చు. But do you know Josiah was a young man? Josiah. యెషయా మరి ఒక యవనస్తుడు. Hezekiah was a young man. హిజ్కియా యవనస్తుడు. Samuel was a young man. సమూయేలు యవనస్తుడు. David was a young man. దావీదు యవనస్తుడు. Jesus himself was a young man. యేసు కూడా యవనస్తుడే. In fact he completed his assignment at 33 years old. మరి 33½ ప్రాయములో తన అప్పగింపబడిన పనిని యేసయ్య పూర్తి చేశాడు. So hope you don't look at us as young men. మరి యవనస్తులుగా మా వైపు మీరు చూడొద్దని కోరుతున్నాను. You look at the word that we are bringing to you. మేము తీసుకొచ్చే వాక్యములోనికి మీరు చూడాలని కోరుతున్నాను. Jesus said if you receive the one I sent. యేసు ప్రభువు అన్నాడు, నన్ను నేను పంపిన వానిని మీరు మరి స్వీకరించినట్లయితే. You have received me. మీరు నన్ను అంగీకరించినట్లే. So we are not here to judge you. మేము ఇక్కడ తీర్పు తీర్చడానికి లేమండి. We are not here to tell you that we are better than you. మీకంటే మేము ఏదో శ్రేష్ఠులమని ఇక్కడ నిలబడలేదు. We are here because we are your brothers. మేము మీ సహోదరులం కాబట్టి ఇక్కడ మేము నిలబడి ఉన్నా. And we are our brother's keeper. మేము సహోదరులను కాపాడేవారం. We love the body of Christ. మేము క్రీస్తు శరీరాన్ని ప్రేమించేవారు. Therefore we have traveled here to be with you. అందుకే మేము దూర ప్రయాణం చేసి మీ మధ్యలోనికి వచ్చాం. So hope you receive all that we have to say. మేము చెప్పేవన్నీ కూడా మీరు జాగృతగా మరి ఆలకిస్తారని నమ్ముచున్నాను. Some of the things may be a little bit difficult. మరి కొన్ని విషయాలు కొంత కష్టతరంగా ఉండవచ్చు అర్థం చేసుకోవడానికి. But we know the Holy Spirit is a teacher. పరిశుద్ధాత్ముడు ఉపదేశకుడని బోధకుడని మనకు తెలుసు. So you must listen with the ears of the spirit. మరి ఆత్మ కలిగినటువంటి చెవులతో మీరు వినాలి. Also the sessions are 1 hour each. మరి ఈ సెషన్లు ప్రతి సెషన్ కూడా ఒక గంట సేపు ఉంటుంది. After each session ప్రతి సెషన్ తర్వాత we'll have a short break. చిన్న విరామము 5 నిమిషాలు. 5 minutes the most. మరి అత్యధికంగా 5 నిమిషాల విరామం. So we want you to have some water. మరి కొన్ని మీరు బయటికి వెళ్ళి నీళ్లు త్రాగాలని కోరుతున్నాం. Or you can use the church building toilets. మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘములోటువంటి టాయిలెట్స్ మీరు వాడాలని కోరుతున్నాం. Don't go outside and use the toilets. బయటకు వెళ్ళి మీరు టాయిలెట్స్ వాడవద్దు. Because we are men of God. మనం దైవజనులం. It's not a good expression and display. మరి ఇది మంచి చూడటానికి బాగుండదు అంత. So the church has got good toilets. సంఘానికి మంచి టాయిలెట్స్ ఉన్నాయి. And you must please use those toilets. దయచేసి వాటినే మీరు ఉపయోగించండి. And as soon as you're done you come back inside. మరి ముగించుకునే వెంటనే మీరు లోపలికి వచ్చేసేయండి. Is that okay pastors? పాస్టర్ కాపర్లు మాట వింటున్నారా? God bless you. దేవుడు దీవించును గాక. It's good we see Pastor Kurian is there at the back. మరి పాస్టర్ కురియన్ గారు welcome there. Welcome to you. Bless you. మరి మీకు కూడా ప్రత్యేకంగా స్వాగతం. We glad to have him. He is the father of this house. మరి ఈ ఇంటికి తండ్రిగా ఉంటున్నారు వారు ఉండటం మన సంతోషం. Our brother is going to be in translating for us. మరి సహోదరులు మనకు తర్జుమా చేస్తారు. And we know that the spirit of God is going to help him to translate accurately. మరి దేవుని యొక్క ఆత్మ ఉన్నది ఉన్నట్లుగా మరి తర్జుమా చేయనట్లు సహాయం. I know he is a good speaker. He is a good translator. మరి మంచి తర్జుమాదారు అని నాకు తెలుసు. He is very good, too good. అది చాలా మంచి వాడు. But we want him to catch the spirit of the message. అయితే మరి సందేశంలో ఉన్నటువంటి ఆత్మను వారు పొందుకోవాలని కోరుతున్నాను. And we know that he is going to do that. ఆయన చేస్తారని నాకు తెలుసు. So we appreciate you brother. Thank you. Thank you. So Pastor Romel is here with us today. Pastor Romel Gangia. He is also from Durban, South Africa. Pastor Romel garu mana madhyalo unnaru, vaaru kuda South Africa deshamu Durban pattanamslu. And he is my brother in Christ. Varu na Kristu nandu priya sahodarudu. And we work together back in Durban. Durban lo mem kalasi panchestuna. We come from the same spiritual family. Mem oke aatmiya kutumbaniki chendina varam. We have the same spiritual father. Maaku oke aatmiya tandri unnadu. And he's going to come and share with us for this session
a few things. మరి ఈ సెషన్ లో వారు కొన్ని విషయాలు ముందుకు వచ్చి పంచుకుంటారు. If you can write down some notes, it will help you. మరి మీరు నోట్స్ రాసుకుంటే అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. Also you can pick up the recordings of all of these sessions. మరి ఈ సెషన్ లో అందించబడిన వర్తమానములన్నీ కూడా రికార్డ్ చేయబడ్డాయి, అవి కూడా మీరు పొందుకోవచ్చు. You can request them and listen to them over and over again. అవి మీరు అడిగి పొందుకొని మరలా మరలా ఈ సందేశాలు మీరు వినవచ్చు. God bless you. We appreciate you. దేవుడు మిమ్మల్ని దీవించినగాక మేమందరం మిమ్మల్ని అందరిని అభినందిస్తూ. Thank you, Pastor Romel. Pastor Romel గారు గట్టిగా చాపట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. గట్టిగా గట్టిగా. Well, a very good morning to all of you. మీకందరికి ఉదయకాల శుభములు. It's good to see all the pastors here this morning. ఉదయకాలము కాపర్లను చూడటం చాలా సంతోషం. And also very quickly before I begin, I'd like to thank Pastor Kurian and Mom. Twaraga nenu vakya sandeshanni prarambhinchakamundu Pastor Kurian gariki talli gariki na pratheekamaina vandanalu for hosting us. Maaku aadithyanni ichinanduku we've come to know them over the last few days. Mari gotha konni dinalaga varu maaku parichayam ayyaru, naaku parichayam ayyaru. And truly we can see the spirit of Christ in them. Nijamuga varilo Christu aatmanu nenu chudagaligaanu. And so we want to bless them this morning. Hrudaya kalam nenu varini mariya bless chestunnanu. Also Pastor Jason. Pastor Jason gariki kuda. Wonderful young man. Adbhutamaina yavanasthudu. Then we know that God is really raising him up. Nijanga devudu ayanni leptunnanduku vandanalu. And he is going to become a great voice in this nation. Mari raaboy dinallo deshaniki goppa swaramuga devudu vaani vaadukunu gaaka. But also other parts of the world. Deshamlone kaadu prapanchamlo itara bhagamlo kuda devudu vaadukunu gaaka. Then also I'd like to thank Pastor Ronald for the opportunity for me to travel with him. Pastor Ronald garu naaku vaarito kalasi prayanam chese avakasham ichinanduku vaariki kuda pratheekamaina vandanalu. He does a great work in Phoenix, Durban. Mari Phoenix Durban pranthamlo varu goppa pani prabhu koraku chestunnaru. And whatever he does is always out of a pure heart and clean hands. Mari varu chesedi pratidi kuda yadhardhamuga parishuddha hrudayamuto pavitranga chestaru. And so we know that God is going to also continually use him in this land. Mari ee deshamlo kuda devudu varini mari edatekka vaadukonnu gaaka. Amen. This is Amen. My fifth I think visit to India. Idi Bharat deshaniki naa yokka aidova sari nenu raavadam. And 5 is a number of grace. Aidova sankhya krupaku sadrushyamu. And the reason why I come back to the country India. Nen enduku Bharat deshaniki marala marala tirigi vastanante is not because I am Indian. నేను భారతీయుడిని కాబట్టి ఆ రీతిగా రావట్లేదు. అండ్ బికాస్ ఐ వాంట్ టు సీ లాట్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్ భారతీయులను అత్యధికంగా చూడాలనే ఉద్దేశం కూడా కాదు. బట్ బికాస్ ఐ హావ్ ఎ డీప్ లవ్ ఫర్ దిస్ నేషన్ ఎందుకంటే ఈ దేశం పట్ల నాకున్నటువంటి ప్రేమను బట్టి నేను ఈ దేశానికి మరలా మరలా వస్తాను. చప్పట్లు కొట్టండి. ఐ హావ్ ఎ డీప్ లవ్ ఫర్ ద పీపుల్ ఈ భారతీయులు అంటే ప్రజలు అంటే నాకు ఇష్టము. ఐ హావ్ ఎ డీప్ లవ్ ఫర్ ద చర్చెస్ ఇక్కడ ఉన్నటువంటి సంఘాలంటే నాకు చాలా అత్యధికమైన ప్రేమ. And so we want to see that the church of Christ in India rise up. భారతదేశంలో ఉన్న క్రీస్తు సంఘము క్రీస్తు కొరకు మరి లేపబడాలనే ఉద్దేశం. It must be built up. అది కట్టబడాలి. It must be established. అది స్థిరపరచబడాలి. But it must be established in truth and righteousness. మరి నీతి యందు సత్యమందు దేవుని సంఘము స్థాపించబడాలి. So let me start by saying I have a word from God. మరి దేవుని యొక్క మాటను మనం ఆలకిద్దాం. And some of the truths that I will share with you. నేను కొన్ని సత్యాలు మీతో పంచుకుంటాను. Is with great love. గొప్ప ప్రేమను గురించి. And like I said to you, I want to see you grow up into Christ. మీరు క్రీస్తులో ఎదగాలని నేను చెప్పిన రీతిగా నేను కోరుకుంటున్నాను. And begin to manifest the fullness of God. దేవుని యొక్క సంపూర్ణతను మీరు బయలుపరచాలని నేను కోరుతున్నాను. Over the last few days I've been looking outside my hotel room. మరి గత కొన్ని దినాలుగా నా హోటల్ గదిని నేను గమనిస్తున్నాను. And I for whatever reason missed a lot of things. మరి ఏదో కారణం బట్టి చాలా విషయాలు నేను కోల్పోయాను. బట్ దిస్ మార్నింగ్ వెన్ ఐ లుక్డ్ అవుట్సైడ్ ద విండో నేను ఈ ఉదయము కిటికీ తెరిచి బయట చూచినప్పుడు ద ఐ ఆఫ్ మై స్పిరిట్ వాస్ ఓపెన్డ్ నా ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయి.
And then so I started to see that this area is surrounded by mountainous, is like a mountainous region. ఈ ప్రాంతము చుట్టూ చాలా కొండలు ఉన్నట్లుగా నేను గమనించాను. And that's very significant. అది చాలా ప్రాముఖ్యం. Because a mountain is a very accurate spiritual location. మరి కొండ ప్రాంతము ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశము. Whenever God wanted to speak, he always would summon people to the mountain. మరి దేవుడు ఎప్పుడైనా మాట్లాడాలనుకున్నప్పుడు తన ప్రజలను కొండల మీదకి రప్పించుకున్నాడు. He himself would take his disciples to the mountain and he would teach them and talk to them. ఆయనే స్వయాన తన శిష్యులను కొండ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి దేవుని యొక్క మాటలను వాక్యమును బోధించాడు. And then as I started to look down, నేను క్రిందికి తొంగి చూస్తూ ఉండగా I saw incomplete buildings. మరి ఇంకా నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలను నేను చూశాను. And bricks were scattered all over. అక్కడ అన్ని కూడా ఇటుకలు పడవేసి ఉన్నాయి. And so I knew that over the next 2 days we're going to talk about building patterns. మరి రాబోయేటువంటి 2 దినాల్లో కట్టేటువంటి విధానం గురించి మాట్లాడతాను నాకు తెలుసు. God is very specific in the way he builds. ఆయన నిర్మాణం చేసే పద్ధతి ప్రత్యేకమైనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ when Noah was asked to build the ark. ఉదాహరణకు నోవాహును ఓడ కట్టమన్నప్పుడు God gave him specific specifications and dimensions. దేవుడు ప్రత్యేకమైనటువంటి విధానము కొలతలను నోవాకు ఆజ్ఞాపించాడు. And Noah had to build the ark according to the specifications and dimensions. నోవాకు ఆజ్ఞాపించిన రీతిగా దేవుడు ఏ రీతిగా కట్టమన్నాడో నోవాహు పని ఓడను ఆ రీతిగా కట్టాలి. And so when you look at the tabernacle of Moses, మోషే యొక్క గుడారమును మనం చూసినప్పుడు Moses didn't wake up one morning and decide to build. మరి మోషే ఒక ఉదయం లేచి కట్టడానికి నిర్ణయించుకోలేదు. God summoned him to the mountain. దేవుడు కొండ ప్రాంతానికి పిలుచుకున్నాడు. God spoke to him. దేవుడు ఆయనతో మాట్లాడాడు. He gave him dimensions and specifications. మరి ప్రత్యేకతలు కొలతలను దేవుడు మోషేకి ఇచ్చాడు. The type of material. మరి ఎలాంటి పద్ధతులు మరి పదార్థములతో నిర్మించాలి. Colors. రంగులు. And then Moses had to come down and build the tabernacle of Moses. మోషే క్రిందకు దిగి దేవుని గుడారమును కట్టవలసి వచ్చింది. But the patterns came from the heavens. మరి మోషే కట్టాడు గాని ఆ కట్టే విధానము పరలోకములో నుండి వచ్చింది. It came from Christ. అది క్రీస్తు యొద్ద నుండి వచ్చింది. When we look at the temple of Solomon. మరి సొలొమోను యొక్క ఆలయమును మనం చూచినప్పుడు Solomon just didn't wake up one day and decide to start building. సొలొమోను ఒక దినాన లేచి ఆలయం కట్టాలని నిర్ణయించుకోలేదు. God spoke to David. దావీదుతో దేవుడు మాట్లాడాడు. And God gave David the building pattern. దావీదుకు దేవుడు ఎలా నిర్మించాలో పద్ధతిని తెలియజేశాడు. The plans. ఆ ప్రణాళికలు. The specifications. ఏ రీతిగా ఏ కొలతలతో కట్టాలో తెలియజేశాడు. He said, for example, use 3 stones. ఉదాహరణకు 3 రాళ్లను వాడమన్నాడు. The large stone. పెద్ద రాయి. The precious stone. ప్రశస్తమైన రాళ్ళు. The hewn stone. మరి రాళ్ళను. God is very specific. దేవుడు ప్రత్యేకంగా చెప్పేవాడు. You take the temple of Zerubbabel. జెరుబాబెలు యొక్క ఆలయమును చూడండి. God once again gave them a blueprint on how to build. దేవుడు ఒక ప్రణాళికను ఇచ్చాడు ఎలా నిర్మించాలో తెలియజేశాడు. And so we come to the New Testament. కొత్త నిబంధనకు మనం వచ్చేసరికి And we know that God cursed the temple. దేవుడు ఆలయాన్ని శపించాడని మనకు తెలుసు. And he says in 3 days it will be destroyed. 3 దినాల్లో అది దాన్ని నాశనం చేయండి. And so when we study the book of Hebrews, హెబ్రీలకు రాసిన పత్రికను మనం చదివినట్లయితే God does not dwell in buildings anymore. దేవుడిక భవనాల్లో హస్తకృత ఆలయములలో నివసింపడు. The temple is not built with man's hands. మనుషుల యొక్క చేతుల ద్వారా ఆలయము కట్టబడదు. In 3 days he said I will rebuild the temple. 3 dinallo nenu tirigi aalayanni kartan annadu. And so we know now that Christ went to the cross. Manakandriki telusu Christ siluva meeda siluva veyabaddadu. He died on the cross. Aina siluvalo maraninchadu. His body was broken. Aina shariramu viragottabadindi. His precious blood was shed. Aina prashasthamaina raktamu chindinchabadindi. But on the 3rd day he was raised up. 3rd dinam aina tirigi lechadu. And how many of you know it took 3 days? మరి ఎంతమంది తెలుసు 3 దినాలు పట్టింది.
And the 3 days is very significant. ఆ 3 దినాలు చాలా ప్రాముఖ్యమైనవి. Because God was establishing a new order. దేవుడు ఒక నూతన క్రమాన్ని మరి స్థిరపరుస్తూ ఉన్నాడు. A new pattern. కొత్త పద్ధతిని స్థాపిస్తూ ఉన్నాడు. A new design. కొత్త మరి రూపాన్ని రూపిస్తూ ఉన్నాడు. And that was a people. అది ఆయన ప్రజలు. And so we find that over a period of time, కొంత కాలక్రమేణా, the gospel has been very distorted. మరి సువార్త అంతా కూడా మార్చబడింది. We have moved away from the blueprint. దేవుని యొక్క యథార్థమైన వాస్తవమైన ప్రణాళిక నుండి మనం తొలగిపోయాం. We have become very ambitious. చాలా మనము ఆశతో మనం జీవిస్తూ ఉన్నాం. We have bright ideas. మనకు మంచి ఆలోచనలు ఉన్నాయి. We have our own methodologies. మన సొంత పద్ధతులు మనకు ఉన్నాయి. And I want you to know that there's a great call for us to come back to Christ. మరి క్రీస్తు యొద్దకు మరలా తిరిగి రావడానికి దేవుని యొక్క మహా పిలుపు మన కొరకు ఉన్నది. And to build according to his pattern. ఆయన పద్ధతి ప్రకారము క్రమం ప్రకారము కట్టాలి మనము. For example, it was prophesied in the book of Psalms and the book of Isaiah. మరి హోషియా గ్రంథములో కీర్తనల గ్రంథములో ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచించబడ్డది. That not a bone in his body would break. ఆయన శరీరములో ఒక్క ఎముక కూడా విరగొట్టబడదని. And when Christ was on the cross, క్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు, we know that they whipped him. ఆయనను కొరడాలతో కొట్టారు. They put a crown of thorn on his head. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. And they beat him up. ఆయనను కొట్టారు. But the Bible tells us not a bone in his body broke. Bible selavistundi aina shariramulo okka emuka kuda virugagottabadaledu. And so if you speak to the medical profession, మనము వైద్య పరంగా ఉన్నటువంటి వృత్తిలో ఉన్న వారి నిపుణులతో మాట్లాడితే, ఇఫ్ యు స్పీక్ టు ద ప్రొఫెసర్ ఆఫ్ సైన్స్, మరి సైన్స్ శాస్త్రం యొక్క ప్రొఫెసర్ గారితో మనం మాట్లాడితే, నో వన్ వుడ్ బి ఏబుల్ టు టెల్ యు హౌ ద బోన్స్ ఆర్ ఫార్మ్డ్. మరి ఎవరు చెప్పలేరు శరీరములో ఎముకలు ఏ రీతిగా నిర్మించబడతాయో. ఇన్ ద వూమ్ ఆఫ్ ఎ మదర్, తల్లి గర్భములో ఉన్నప్పుడు, వి కెన్ యూస్ టర్మ్స్ లైక్ కాల్షియం. కాల్షియం అనేటువంటి పదార్థం మనం వాడవచ్చు. బట్ నో వన్ నోస్ ఫర్ సర్టన్. కానీ ఎవరికి ఖచ్చితంగా తెలియదు. దట్ మీన్స్ నేచురల్లీ ఇఫ్ వి కాంట్ వర్క్ ఇట్ అవుట్, స్వాభావికంగా మనము రూపించలేకపోతే, వి నీడ్ ద స్పిరిచువల్ టు ఇంటర్ప్రెట్ ఫర్ us. మరి ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవడానికి ఆత్మ సహాయం మనకు అవసరం. సో క్రైస్ట్ వాస్ ఆన్ ద క్రాస్. క్రీస్తు సిలువలో ఉన్నాడు. And as he hung on the cross, ఆయన సిలువలో వేలాడి ఉండగా, not a bone broke, ఒక్క ఎముక కూడా విరగొట్టబడలేదు. So if I take my translator here, నాకు ఉన్నటువంటి తర్జుమాదాన్ని నేను తీసుకున్నట్లయితే, his bones is holding him up. ఆయన ఎముకలు ఆయనను నిలబెడుతూ ఉన్నాయి. Maybe skeleton structure, లేక మరి skeleton నిర్మాణము. But if I remove the skeleton structure, ఆ యొక్క స్కెలిటన్ నిర్మాణాన్ని తీసివేస్తే, వాట్ హ్యాపెన్స్ టు హిస్ బాడీ, ఆయన శరీరానికి ఏమవుతుంది? ఇట్ విల్ కొలాప్స్. అది కింద పడిపోతుంది. సో వాట్స్ హోల్డింగ్ హిమ్ అప్? ఆయన ఏది నిలబెడుతూ ఉంది? ఇట్స్ హిస్ స్ట్రక్చర్, ఆయన నిర్మాణము. అండ్ సో దే టుక్ ద స్పియర్, ఆయన బల్లెపుని తీసుకున్నారు. అండ్ దే థ్రస్ట్ ఇట్ ఇంటు ద సైడ్ ఆఫ్ జీసస్. యేసయ్య ప్రక్కలో బల్లెపు పోటును పొడిచారు. అండ్ టూ సబ్స్టెన్సెస్ వేర్ రిలీజ్డ్, రెండు పదార్థములు విడుదల చేయబడ్డాయి. Blood and water, neeru raktamu. And we know in the natural, when a woman gives birth, manakandriki telusu swabhavikanga oka stree mari shishuvuku santanam ichinappudu, there are two substances that are released, rendu padarthamulu vidudalu cheyabadtayi. Blood and water, neeru raktamu. And so while Christ was on the cross, Kristu siluvalo unnappudu, the structure of Christ is indestructible. మరి క్రీస్తు యొక్క నిర్మాణాన్ని ఎవరు నాశనము చేయలేరు. బట్ అట్ ద క్రాస్ హి గేవ్ బర్త్ టు ద చర్చ్. అయితే సిలువలో ఆయన సంఘానికి జన్మనిచ్చాడు. వి వర్ బోర్న్ అవుట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులో నుండి మనము జన్మించాం. అండ్ సో ఐ వాంట్ యు టు నో దట్ ద చర్చ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ ఎంటిటీ. మరి మీరు గమనించాలి, సంఘము చాలా ప్రశస్తమైనది, శక్తివంతమైనది. ఇన్ ఫ్యాక్ట్ వెన్ యు గో టు యాక్ట్స్ చాప్టర్ 9, అపొస్తల కార్యములు 9వ అధ్యాయానికి మనం వెళ్తే, సౌల్ హ్యాస్ ఎ డమాస్కస్ రోడ్ ఎక్స్‌పీరియన్స్. సౌలుకు దమస్కు మార్గమున ఉన్న అనుభవం ఉన్నది. అండ్ ద వర్డ్ డమాస్కస్ మీన్స్ టు స్ట్రెయిటెన్ అవుట్. దమస్కు అనేటువంటి మాటకు అర్థము సరిచేయుట.
And Saul used to persecute the church. Saulu sanghani himsinchevadu. Saul used to kill people that were believers of the Lord Jesus Christ. Prabhuaina Yesu Kristu yokka viswasulanu Saulu hatamarchevadu. But in this an encounter with God. Mari ee pratyekamainatvanti devunni edurukunna samayamlo. The Lord said to Saul. Prabhu Saulutho annadu. He says, Saul, Saul, why are you persecuting me? Saula, Saula, neevenduku nannu himsinchuchunnavu? And so you know that Saul was not directly persecuting the Lord. Prabhunu neruga Saulu himsinchatledani manandarki telusu. He was persecuting the family of God. Devuni kutumbanni himsistu unnadu. And so when you touch God's family, devuni kutumbanni meeru taaginappudu, which is the church of the living God, sajeevudainatvanti devuni sangamu, you begin to touch him. ఆయనను ముట్టుకోవడం మీరు ప్రారంభిస్తారు. సో ద చర్చ్ ఇస్ క్రైస్ట్. సంఘమనగా క్రీస్తు శరీరము. ఇట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులో నుండి జన్మించిందే సంఘము. And so we've been talking much about shepherds. మరి ఎక్కువగా కాపర్ల గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. And so when you look at a shepherd, మరి ఒక కాపర్ని మీరు చూచినప్పుడు, a shepherd is placed over a spiritual family. ఒక ఆధ్యాత్మిక కుటుంబం పైన నాయకుడిగా కాపరిగా మీరు ఉంచబడ్డారు. So you have a great responsibility, brethren. సహోదరులారా, మీకు గొప్ప బాధ్యత మీకు అనుగ్రహించబడి ఉన్నది. We have the most difficult job in the world. ఈ లోకములో చాలా కష్టతరమైన పని మనకు అప్పగించబడింది. Because we are accountable. మనం ఎందుకంటే లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. One day we have to give an account. ఒక దినము మనం లెక్క చెప్పవలసి ఉన్నది. And so I found that the church has lost its first love. మరి దేవుని యొక్క సంఘము మొదటి ప్రేమను కోల్పోయినట్లుగా నేను కనుగొన్నాను. As men of God, దైవ జనులముగా, we don't study the word of God anymore. ఇక మనము దేవుని వాక్యాన్ని చదవవలసినంతగా చదవట్లేదు. Church has become busy. సంఘము తీరిక లేకుండా కాలము వెలగుచ్చుతూ ఉంది. ఇట్స్ అబౌట్ ప్రోగ్రామ్స్. కార్యక్రమాలు అధికంగా అయిపోయాయి. ఇట్స్ అబౌట్ బికమింగ్ పాపులర్. మనము ప్రఖ్యాతి పొందడానికి ప్రయాసపడుతున్నాం. ఇట్స్ అబౌట్ బిగర్ బిల్డింగ్స్. మరి పెద్ద భవనాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. అండ్ మోర్ పీపుల్. అత్యధిక మరి ఎక్కువ ప్రజలు కోరుతూ ఉన్నాం. అండ్ మోర్ క్యాష్. చాలా డబ్బు కోరుతూ ఉన్నాం. అండ్ వి యూస్ దట్ యాస్ ఎ మెజరింగ్ లైన్. అది మన ఎదుగుదలకు ప్రమాణముగా మనం ఎంచుతూ ఉన్నాం. బట్ క్రైస్ట్ నెవర్ డైడ్ ఫర్ దట్. క్రీస్తు దాని కొరకు ఎన్నడూ చనిపోలేదు. ఇన్ ఫ్యాక్ట్ వి ఆల్ యు హావ్ ఎ బిగర్ చర్చ్ దెన్ క్రైస్ట్ హింసెల్ఫ్. క్రీస్తు కంటే మనకు వాస్తవానికి మనకే పెద్ద సంఘాలు ఉన్నాయి. క్రైస్ట్ ఓన్లీ హాడ్ 12. క్రీస్తుకు 12 మంది శిష్యులే ఉన్నారు. హిస్ చర్చ్ వాస్ మేడ్ అప్ ఆఫ్ 12 పీపుల్. మరి ఆయన సంఘము 12 మందితో ప్రారంభమైంది. అండ్ హీ నెవర్ లుక్డ్ టు బిల్డ్ హిస్ చర్చ్ కన్సిస్టెంట్లీ విత్ నంబర్స్. మరి ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన సంఘాన్ని ఆయన సంఖ్యను పెంచుకోవడానికి ఎప్పుడు ప్రయాసపడలేదు. సో ఐ యామ్ నాట్ అగైన్స్ నంబర్స్. మరి సంఖ్యకు నేను విరోధిని కాదు. ఐ యామ్ నాట్ అగైన్స్ బిల్డింగ్స్. భవనాలకు నేను విరోధిని కాదు. ఐ యామ్ నాట్ అగైన్స్ ప్రాస్పెరిటీ. వర్ధిల్లుటకు నేను విరోధిని కాను. But have we moved away from our first love? మొదటి ప్రేమ నుండి మనము తొలగిపోయి ఉంటుండగా, how are we building? మనం ఏ రీతిగా కట్టుచున్నాం? And some of the things I'm going to say this morning is going to be very difficult. కొన్ని విషయాలను చెప్పే విషయాలు చాలా కష్టతరంగా ఉండవచ్చు. But I am not afraid. అయితే నేను భయపడట్లేదు. Because I've heard from God. ఎందుకంటే దేవుని యొద్ద నుండి పొందుకున్న మాటలు ఇవి. And so when we look at a building pattern in Genesis chapter 11. మరి ఆదికాండము 11వ అధ్యాయములో భవన నిర్మాణాన్ని మనం చూచి maybe we can start there before I share the prophetic word the Lord had given to me. దేవుడు నాకు అనుగ్రహించిన మాటలను చెప్పకముందు నేను అక్కడ కొంత సేపు ఆగుతాను. Verse 1 says, now the whole earth had one language and one speech. మరి ఆదికాండము 11వ అధ్యాయము మొదటి వచనంలో ప్రపంచమంతటా ఒకే భాష ఒకే జాతిగా ఉంటూ ఉన్నారు. So even in the principle of oneness, మరి ఐక్యత ఏకత్వము అనేటువంటి సూత్రం ఉన్నప్పటికీ, you can be true and you can be false. మీరు యథార్థంగా ఉండవచ్చు తప్పుగా ఉండవచ్చు. There's true oneness. మరి నిజముగా ఐక్యత కలిగి ఏకముగా ఉండటం మంచిది. But it's also false oneness. అయితే తప్పుగా ఐక్యత కలిగి ఉండటం కూడా ఉన్నది. Verse 2 says, and it came to pass, మరి వారు తూర్పున ప్రయాణపోవచ్చుండగా, as they journeyed from the east, వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా, that is very important. అది చాలా ప్రాముఖ్యము. Because your ministry is a journey.
ఎందుకంటే మీ పరిచర్య ఒక ప్రయాణము లాంటిది. When I talk to you personally, మీతో వ్యక్తిగతంగా నేను మాట్లాడుతూ ఉండగా, you will share your journey with me. మీ ప్రయాణాన్ని మీరు నాతో పంచుకుంటారు. Of how you started with nothing. మరి ఏమి లేకుండా ఎలా ప్రారంభించారో మీరు చెప్తారు. And how God helped you. దేవుడు ఏ రీతిగా సహాయపడ్డాడో మీరు చెప్తారు. And how God blessed you. దేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. And how God brought you to this place. ఈ స్థలానికి దేవుడు ఏ రీతిగా తీసుకొని వచ్చాడో మీరు చెప్తారు. Because we were on a journey. ఎందుకంటే మనము ప్రయాణములో ఉన్నాము. And we are still on a journey. ఇంకా మనము ప్రయాణములో కొనసాగుతూ ఉన్నాము. But these people, they're journeying away from the east. అయితే తూర్పు నుండి వారు ఈ ప్రజలు దూరము ప్రయాణమయ్యారు. And the east is very significant within the scriptures. లేఖనములలో తూర్పుకు ఒక ప్రత్యేకత ఉన్నది. Because if you take a compass, ఒక కంపాస్ ని మీరు తీసుకున్నట్లయితే, a compass has got north, south, east, west. ఒక దిక్కుచికి ఉత్తరము, దక్షిణము, పడమర, తూర్పు ఉన్నది. The east is on the right hand side. తూర్పు అనేది కుడి ప్రక్కలో ఉంటుంది. And we know that Christ ascended into the heavens. మరి క్రీస్తు మన యొద్దకు తూర్పున పంపించబడ్డాడని తెలుసు. And he is seated on the right hand side of God. ఆయన పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడని మనకు తెలుసు. When you study the temple, మనము ఆలయాన్ని చూచినప్పుడు, the door of the temple was on the east side. మరి ఆలయము ద్వారము తూర్పు దిక్కున ఉన్నది. So east consistently points to Christ. తూర్పు మరి ఎడతెగక క్రీస్తునే మరి చూపిస్తూ ఉంది, సూచిస్తూ ఉంది. It is an in Christ position. మరి క్రీస్తు స్థానము అది. And so they journeying away from the east. వారు తూర్పు నుండి దూరము ప్రయాణమవుతూ ఉన్నారు. They moving away from Christ. వారు క్రీస్తు నుండి దూరమైపోతూ ఉన్నారు. And I want you to know that this is very dangerous. ఇది చాలా ప్రమాదకరమని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. This is going to be very critical. ఇది చాలా ప్రమాదకరం. Because we have to build from Christ. మనము క్రీస్తులో నుండి మనము కట్టాలి. The church was born out of Christ. క్రీస్తులో నుండి సంఘము జన్మించింది. బట్ వెన్ వి జర్నీ ఫ్రమ్ క్రైస్ట్, మరి క్రీస్తు యొద్ద నుండి వేరే మనం ప్రయాణం అవుతున్నప్పుడు, ఎవ్రీవన్ సే డేంజరస్, అది ప్రమాదకరం అని చెప్పండి, ప్రమాదకరం అని చెప్పండి, చెప్పండి. దట్ దే ఫౌండ్ ఏ ప్లేన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ షైనర్, మరి షీనారు అనే దేశమంది ఒక మైదానము వారికి కనపడేను. షైనర్ సింప్లీ మీన్స్ కంట్రీ ఆఫ్ టూ రివర్స్. మరి షీనారు అనగా రెండు నదుల యొక్క ప్రాంతము, దేశమని అర్థము. When you move away from Christ, క్రీస్తు యొద్దు నుండి మీరు తొలగిపోయినప్పుడు, you will have two rivers. రెండు నదులు మీకు ఉంటాయి. When you study the book of Revelation 21 and 22, మరి ప్రకటన గ్రంథం చదివినప్పుడు రెండు నదుల గురించి అక్కడ రాయబడి ఉంది. The Bible says there is one river. ఒకే ఒక నది అని రాయబడి ఉంది. That river is Christ. ఆ నది క్రీస్తే. And so you got two rivers. రెండు నదులు మనకు ఉన్నాయి. You got the river of the world. లోకపు లోకమనే నది ఒకటి. And then you got the river of Christ. క్రీస్తు అనే నది మరి ఒకటి. You have two opinions. రెండు అభిప్రాయాలు మీకు ఉన్నాయి. James will tell us. యాకోబు అంటాడు, a double minded man. ఓ ద్విమనస్సు కలిగినటువంటి వ్యక్తి. Is unstable in all his ways. ఆయన మార్గములలో వారు స్థిరుడు కాదు అని బైబిల్ చెప్తుంది. And so you get advice from the world. మరి లోకము నుండి మీకు సలహా వస్తుంది. You look at the world. లోకములోనికి తొంగి చూస్తారు. We use that as a measuring line. అది కొలతల ప్రమాణముగా మీరు భావిస్తారు. And then we want to put that into the church. అది తీసుకొని వచ్చి సంఘములో పెడతారు. It's like David in 2 Samuel chapter 6. దావీదు 2వ సమయలు గ్రంథము 6వ అధ్యాయములో, a good man, ఒక మంచి వ్యక్తి, a man after God's heart, దేవుని హృదయానుసారి, but he realized the ark of the covenant was not there. అక్కడ దేవుని మందసము లేదని దావీదు గుర్తించాడు. And the ark of the covenant contains the glory of God. దేవుని మందసము దేవుని మహిమను కలిగి ఉన్నది. The presence of God. దేవుని సన్నిధి. The nature of God. దేవుని యొక్క స్వభావము. The character of God. దేవుని యొక్క గుణము. The word of God. దేవుని యొక్క వాక్కు. The mercy of God. దేవుని యొక్క కరుణ. It is from there God speaks. అక్కడ నుండి దేవుడు మాట్లాడతాడు. And David said, this is missing. దావీదు అన్నాడు, ఇది మనం కోల్పోయాం. And then he never consults the patterns of God. దేవుని యొక్క ప్రణాళికను పద్ధతిని ఎన్నడు మరి ఆశ్రయించలేదు, కోరలేదు. He came up with a bright idea. ఒక మంచి ఆలోచనతో వచ్చాడు దావీదు. He built a cart.
ఒక మరి బండిని కట్టుకున్నాడు, ఎద్దుల బండిని. There had wheels. దానికి చక్రాలు ఉన్నాయి. And then so they put the ark of the covenant on the cart. ఆ దేవుని యొక్క మందసమును ఆ బండి మీద పెట్టాడు. And he was trying to roll it into Jerusalem. యెరూషలేములోనికి బండిని తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. And so the ark shook. ఆ మందసము కదల్చబడినది. It stumbled. అది పడినది. And Uzzah tried to steady it with his hand. మరి తన చేతులతో ఆపాలని చూశాడు. He tried to touch what he was not supposed to touch. ఏది తాకకూడదో, ఏది ముట్టకూడదో అది ముట్టాలని ప్రయత్నం చేశాడు. And he died. ఆయన మరణించాడు. Because the ark of the covenant was never supposed to be put on a cart. దేవుని మందసము ఎన్నడు ఎద్దుల బండి మీద పెట్టాలని ఉద్దేశం కాదు. We feel, brethren, సహోదరులారా మనకు అనిపిస్తుంది, దట్ వి కెన్ రోల్ గాడ్ ఇన్, దేవుణ్ణి మనం నెట్టుకుంటూ తీసుకొని రావచ్చు అనుకుంటాం, అండ్ రోల్ గాడ్ అవుట్, దేవుణ్ణి బయటికి నెట్టివేయవచ్చు అనుకుంటాం, బికాజ్ ఇట్స్ ఎ న్యూ ఇన్వెన్షన్, ఎందుకంటే ఇది క్రొత్త మరి పరిశోధన కనుగొనుట. అండ్ సో వి మూవ్డ్ అవే ఫ్రమ్ క్రైస్ట్, మనం క్రీస్తు యొద్ద నుండి తొలగిపోయాం. వి థింక్ దట్ ఇఫ్ వి హావ్ ద బెస్ట్ బిల్డింగ్, మనం అనుకుంటున్నాము శ్రేష్టమైన భవనము, విత్ ద బెస్ట్ లైట్స్, మంచి వెలుగు కలిగినటువంటి దీపాలు, అండ్ ద బెస్ట్ ఎయిర్కాన్స్, మరి మంచి ఎయిర్ కండిషన్, ద గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ గోనా బి హియర్, దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుందని అనుకుంటున్నాం. బట్ వి పుట్ ద ఆర్క్ ఆన్ ద కార్ట్, అయితే మనము దేవుని మందసాన్ని బండి మీద పెట్టేశాం. అండ్ వన్ డే యు ఆర్ గోయింగ్ టు టచ్ వాట్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు టచ్, మనం ఒక దినము ఏది తాకకూడదో దాన్ని తాకబోతూ ఉన్నాం. అండ్ ద ఎండ్ రిజల్ట్ ఇస్ డెత్, ఫలితం ఏమనగా మరణము. And I want to submit to you today that there are many pastors. మరి ఈ దినం నేను మీకు తెలియజేస్తున్నాను, చాలా మంది కాపర్లు ఉన్నారు. That you are walking and breathing. మీరు నడుస్తూ ఉన్నారు, గాలి పీల్చుకుంటూ ఉన్నారు. But you are dead. కానీ ఆత్మీయంగా మీరు మృతమైన స్థితిలో ఉన్నారు. The life of God is not in you. క్రీస్తు యొక్క జీవము, దేవుని జీవము మీలో లేదు. The word of God is not in you. దేవుని వాక్యము మీలో లేదు. You are outdated. మీరు కాలము చెల్లిన వారు. బికాజ్ యు బిల్ట్ ఎ కార్ట్, ఎందుకంటే మీరు బండిని కట్టారు. I want you to know this is dangerous. ఇది చాలా ప్రమాదకరం అని మీరు తెలుసుకోవాలి. When we go back to Genesis 11 verse 3. ఆదికాండము 11:3 లోనికి మనం వెళ్ళినట్లయితే. Then they said to one another. ఒకరితో ఒకరు ఈ రీతిగా అనుకున్నారు. Come let us make bricks. వారు ఇటుకలు చేసి. And bake them thoroughly. బాగుగా కాల్చుదము రండని. So they using bricks to build. ఇటుకలు వాడుతున్నారు కట్టడానికి. And the Bible says they use brick for stone. మరి రాళ్ళకు బదులుగా ఇటుకలు వాడినట్లుగా బైబిల్ చెప్తూ ఉంది. Now God does not build with bricks. దేవుడు ఇటుకలతో కట్టడు. And when you journey from God. దేవుని యొద్ద నుండి దూరము మీరు ప్రయాణమైనప్పుడు, యు మూవ్ అవే ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుండి మీరు తొలగిపోయినప్పుడు, యు యూస్ ద రాంగ్ బిల్డింగ్ మెటీరియల్, మరి నిర్మాణ పదార్థములు తప్పుగా మీరు వాడటం ప్రారంభిస్తారు. బ్రిక్స్ ఆర్ యూనిఫామ్, మరి ఇటుకలు ఒక క్రమం ఉన్నది. ది ఆల్ లుక్ ద సేమ్, ఒకే విధంగా కనబడతాయి. అండ్ ఇన్ ద బిల్డింగ్ ప్రాసెసెస్ ఆఫ్ గాడ్, మరి దేవుని యొక్క భవన నిర్మాణము, హి డజంట్ బిల్డ్ విత్ బ్రిక్స్, ఆయన ఇటుకలతో కట్టడు. హి యూజెస్ స్టోన్, ఆయన రాళ్ళను వాడతాడు. అండ్ సో యు బిగిన్ టు చేంజ్ ద వే యు బిల్డ్, మీరు కట్టే విధానాన్ని మీరు మార్చివేస్తున్నారు. యు బిగిన్ టు యూజ్ ద రాంగ్ మెటీరియల్, తప్పు పదార్థములను మీరు వాడటం ప్రారంభిస్తున్నారు. ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 1, నిర్గమకాండము మొదటి అధ్యాయములో, ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ వేర్ స్లేవ్స్ ఇన్ ఈజిప్ట్, ఐగుప్తు దేశములో ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా ఉంటూ ఉన్నారు. ఈజిప్ట్ ఇస్ ద సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్, ఈ ఐగుప్తులు మరి లోక పద్ధతికి సాదృశ్యము. ఇట్ ఇస్ వరల్డ్లీ, అది లోక రీతిగా ఉన్నది. And so the children of Israel used to bake bricks for the Egyptians. యా ఇజ్రాయెలు ప్రజల యొక్క పని ఏమిటంటే ఐగుప్తుల కొరకు వారు ఇటుక బట్టలు తయారు చేయాలి. Because Egypt uses bricks. ఎందుకంటే ఐగుప్తు వారు ఇటుకలు వాడతారు నిర్మాణం కొరకు. And so the church has become a place of worldliness. మరి లోకములొ సంఘము లోకానికి స్థానం ఇచ్చి లోకరీతిగా కలిసిపోయింది. And God hasn't called us to build that way. ఆ రీతిగా కట్టడానికి దేవుడు మనల్ని పిలవలేదు. And so I've come to say to you pastors. కాపర్లారా నేను మీకు తెలియజేస్తున్నాను. Don't get it wrong. మీరు దయచేసి తప్పుగా భావించవద్దు. The Bible says in 1 Peter chapter 2. మొదటి పేతురు 2వ అధ్యాయములో బైబిల్ సెలవిస్తుంది. We are living stones. మనము సజీవమైనటువంటి రాళ్ళము. Being built up into a spiritual
హౌస్ ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నాం. దట్ వర్డ్ హౌస్ ఇస్ ఫ్యామిలీ అనగా అది ఆయన కుటుంబము. But when we journey from God, aithe devuni yeddu nundi manam dooram prayanamainappudu, we change the building material, manamu nirmana padarthamulanu marchi vesam. They are self of a mortar, mari avi swarthamuto kudukunnatvantivi. It's an Egyptian system, adi aigupthu paddhati adi. Because the Bible says in 1 John 2:15, Bible selavistu undi modati Yohanu 2:15 lo, if you love the world, meeru ee lokamunu preminchinedala, or the things of the world, lokamunainanu lokamulunna vaadinenu preminchinedala, the love of the Father is not in you, mari tandri prema meelo undadu, and this is of the world, idi loka sambandhamainadi, the lust of the flesh, shariraasha, the lust of the eyes, netraasha, the pride of life, jeevapu dambamu. Let's not play games, manamu aatalaadukuntam maaniveddam. I want you to know that the lust of the flesh is very very deceitful, shariraasha anedi chaala mosapooritamainadani nenu meeku teliyachestunnanu. Ministry has become more about prestige, పరిచర్య అనగానే పేరు ప్రఖ్యాతలు ఇవి ప్రాముఖ్యంగా అయిపోయాయి. స్టేటస్ స్థానాలు, ఇస్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ఇవి అన్ని శరీరాశలు. ద లస్ట్ ఆఫ్ ద ఐస్ ఇస్ వాట్ యు కెన్ సీ, నేత్రాశనగా మీరు చూసేవన్నీ కూడా. పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు దట్, దానిని బట్టి ప్రజలు ఆకర్షితులైపోతున్నారు. రిమెంబర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ చిల్డ్రన్ ఇన్ ద ఐస్ ఇన్ ద వే ది సర్వ్ గాడ్. మరి చాలా మంది వారు చూసే దాన్ని బట్టి దేవుని యొక్క పిల్లలుగా ఉంటూ ఉన్నారు. They have not grown up, వారు పిల్లలుగానే ఉంటున్నారు, ఎదగట్లేదు. And we have to take responsibility for that, దాని పట్ల మనము బాధ్యత వహించవలసిన వారమై ఉన్నాం. Because we have to build people, మనము ప్రజలను కట్టాలి. We have to invest in people, మనము ప్రజల్లో మనము పెట్టుబడి పెట్టాలి. Because God lives in people, ఎందుకంటే ప్రజల్లో దేవుడు నివాసం ఉంటున్నాడు. Not in physical buildings, మరి శారీరక భవనాల్లో కాదు. And verse 4 will say, and they said, మరి నాలుగో వచనం అంటుంది వారు అనుకున్నారు, లెట్ us build ourselves a city, మనకు ఒక పట్టణమును కట్టుకుందామని వారు అనుకున్నారు. So you move away from Christ, you don't build for Christ anymore, క్రీస్తు యొద్ద నుండి మీరు దూరం ప్రయాణమైనప్పుడు ఇక క్రీస్తు కొరకు మీరు కట్టరు. You build for yourself, మీ కొరకే మీరు కట్టుకోవడం ప్రారంభిస్తారు. It's me, myself and I, నేను నాది అని అనుకునే భావం. It's my family, నా కుటుంబము. It's not Christ anymore, ఇక క్రీస్తు లేడు. Our sight has been shifted, మన దృష్టి మరలించబడినది. We've taken our eyes off Christ, క్రీస్తు యొద్ద నుండి మన దృష్టిని మరలించాము. And he says, in a tower whose top reaches the heavens, మనము ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురాన్ని కట్టుకుందాం. In other words, in the building process, ఇంకొక మాట అనగానే వేరే విధానమైనటువంటి కట్టడము. ఇట్స్ బిల్ట్ ఆన్ డెలూజన్, అది ఊహ ప్రపంచములో కట్టుకొనుట. బికాజ్ యు లుకింగ్ అట్ ద టాప్ దట్స్ రీచింగ్ ది హెవెన్స్, మరి ఆకాశమును చేరుకునే దాని వైపు మీరు చూస్తున్నారు గనుక. బట్ దేర్ ఇస్ నో కనెక్షన్, అక్కడైతే సంబంధము లేదు. దేర్ ఇస్ నో కనెక్టివిటీ, అక్కడ ఏ మాత్రము సంబంధము లేదు. People would assume that you are building into the heavens, prajalu anukuntaru meeru paralokam vaipu kadutunnaru anukuntaru. That's a delusion, adi ooha prapanchamu maatrame. Let us make a name for ourselves, manaku manamu peru sampadinchukondumo. So it's about you, నీ గురించే. యువర్ చర్చ్ నేమ్, నీ సంఘ పేరు. హౌ బిగ్ యు కెన్ గెట్, మరి ఎంత మంచి పేరు, పెద్ద పేరు సంపాదించుకుందాం. హౌ పాపులర్ యు కెన్ గెట్, ఎంత ప్రఖ్యాతి పొందుదాం. హౌ ఫాస్ట్ యు కెన్ బిల్డ్ యువర్ చర్చ్, నీ సంఘాన్ని ఎంత త్వరగా కట్టుదాం. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్, మరి స్వల్పకాలములో అత్యధికంగా ఎదిగినటువంటి సంఘం. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మినిస్ట్రీ, త్వరగా పెరిగేటువంటి పరిచర్య. బెస్ట్ సెల్లింగ్ బుక్, ఎక్కువగా ముడిపోయే పుస్తకం. నౌ వి బిల్డింగ్ ఫర్ అవర్ సెల్వ్స్ బ్రదర్, సహోదరులారా, అది మన కొరకే కడుతున్నాం, దేవుని కొరకు కాదు. వి హావ్ జర్నీడ్ అవే ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుండి మనము దూరం అయిపోయాము. వి హావ్ లాస్ట్ అవర్ ఫస్ట్ లవ్, మన మొదటి ప్రేమను మనం కోల్పోయాము. అవర్ లవ్ ఫర్ గాడ్స్ వర్డ్ హస్ డైడ్, దేవుని వాక్యం అనే ప్రేమ మరి చల్లారిపోయింది. ఇన్ యాక్ట్స్ చాప్టర్ 6, అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో, ద అపోస్టల్స్ హావ్ గాట్ అ ప్రాబ్లం, అపోస్తలకు ఒక సమస్య ఎదురైంది. There was issue with the widows and the distribution.
విధవరాల విషయమై ఆహారము పంచిపెట్టుట విషయమై. The men of God said to themselves. దైవజనులు తమతో తాము ఈ రీతిగా అనుకున్నారు. We can't get involved with that. దాంతో మనము మరి నిమగ్నము కాలేము. We have to give ourselves continually. ఏడతెగక మనము ప్రార్థన యందు ఉండాలి. To the word and prayer. వాక్యము పట్ల మరి ప్రార్థనకు మనము ఏడతెగక సమయం వెచ్చించాలి. That's our job. అది మన పని. Not to wake up late. ఆలస్యముగా లేచుట కాదు. And sleep. పడుకొనట మన పని కాదు. And visit people. ప్రజలను దర్శించడం మన పని కాదు. And go everywhere. ప్రతి చోట వెళ్ళుట. But you got no relationship with God. Aithe devanto neeku sambandham ledu. Not spending time in his word. Aina vakyamlo meeru samayanni gadapatledu. What are we feeding our people? Mana prajalaku manamu denito manam poshistu unnam. Are we giving them vomit? మరి స్వల్పాహారంతో మనం తృప్తి చెందుతున్నామా? Are we giving them leftovers? మరి మిగిలిపోయినటువంటి ఆహారాన్ని పంచిపెడుతున్నామా? With worms in it. దాంట్లో పురుగులు ఉన్నాయా? Or are we giving them fresh water? లేక స్వచ్ఛమైనటువంటి తాజా నీరుని ఇస్తున్నామా? Fresh manna. మరి ఫ్రెష్ మరి కొత్తగా మరి నూతన మన్నాని ఇస్తున్నామా? I want you to know that right now there's great judgment on the earth. ఇప్పుడే లోకములోనికి గొప్ప తీర్పు ఉన్నది నేను చెప్తూ ఉన్నాను. Verse 5 says, but the Lord came down to see the city. అయితే 5వ వచనం సెలవిస్తుంది, దేవుడు ఆ పట్టణాన్ని చూచుటకు దిగి వచ్చెను. And the tower which the sons of men had built. వారు మరి మనుషుల కుమారులు కట్టినటువంటి ఈ గోపురము. I want you to know that nothing we do will escape the eye of the Lord. ఏది కూడా దేవుని యొక్క దృష్టి నుండి తప్పించుకొనలేదు. This is not the building of the Son of God. ఇది దేవుని కుమారుని యొక్క భవనము కాదు. This is the building of the Son of Men. ఇది మనుషుల యొక్క నరుల కుమారులు కట్టిన మరి గోపురము. And God is going to judge it. దేవుడు దానికి తీర్పు తీర్చబోతున్నాడు. The Bible says God scattered them. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు వారిని చెదరగొట్టెను. Let us pray that never happens to us. అది మన పట్ల ఎన్నడూ జరగకున్నట్లుగా నేను ప్రార్థిస్తున్నాను. And so I've come to speak to you today. ఈ దినం నేను మీతో మాట్లాడడానికి వచ్చి ఉన్నాను. With great love. గొప్ప ప్రేమతో వచ్చాను. And I really believe that God is speaking to us. నేను నిజముగా నమ్ముతున్నాను, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. This is the word the Lord has given me for this nation. ఈ దేశానికి దేవుడు నాకు ఇచ్చిన మాటలు ఇవి. Hosea chapter 4 verses 1 and 6. 1 to 6. హోషియా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు. It says, hear the word of the Lord. యెహోవా మాట ఆలకించుడి. You children of Israel. ఇశ్రాయేలు వారలారా. For the Lord brings a charge against the inhabitants of the land. దేవుడు వ్యాజ్యమాడుచు ఉన్నాడు దేశ నివాసులతో. దే ఈజ్ నో ట్రుత్. సత్యము కనికరము లేదు. ఓ మర్సీ. కనికరము లేదు. ఓ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ల్యాండ్. దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేదు. So I want you to know that this is very dangerous. ఇది చాలా ప్రమాదకరం అని మీరు తెలుసుకోవాలి. Because Christ is truth. క్రీస్తే సత్యము. Christ is mercy. క్రీస్తు కనికరము. We have to have knowledge of Christ. మనకు క్రీస్తును గురించిన జ్ఞానం ఉన్నది. But God is saying, I bring a charge against the people of the land. ఆ దేశ ప్రజల మీదతో నేను ఒక నిందన మోపుతూ ఉన్నాను. Because there is a lack. అక్కడ కొరత ఉంది కనుక. There is a deficiency. అక్కడ కొరత ఉంది కనుక. And we have to correct it. దాన్ని మనం సరిచేయాలి. The Bible says by swearing and lying. అబద్ధ సాక్ష్యము పలుకుటయు. కిల్లింగ్ అండ్ స్టీలింగ్. హత్య చేయుటయు, దొంగిలించుటయు. కమిటింగ్ అడల్టరీ. వ్యభిచరించుటయు. దే బ్రేక్ ఆల్ రెస్ట్రెయింట్. వారు మరి ఆజ్ఞలన్నీ అతిక్రమించారు. వర్ బ్లడ్ షెడ్ అపాన్ బ్లడ్ షెడ్. వారు రక్తము వెంబడి రక్తము చిందించారు. దిస్ ఇస్ వేర్ ద చర్చ్ ఇస్ హెడింగ్. ఇదే సంఘము ఈ వైపు వెళ్తూ ఉంది. ఇట్స్ గోన బి ఎ బ్లడ్ బాత్. మరి రక్తపు స్నానము జరుగుతూ ఉంది. షెపర్డ్స్ ఆర్ గోన హేట్ వన్ అనదర్. కాపర్లు ఒకరినొకరు ద్వేషిస్తూ ఉన్నారు. బికాజ్ ఈచ్ మ్యాన్ ఇస్ బిల్డింగ్ ఫర్ హింసెల్ఫ్. మరి ప్రతి ఒక్కరు తమకు తామే కట్టుకొనుచున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గో ఫ్రమ్ వన్ చర్చ్ టు అనదర్. చాలా మంది విశ్వాసులు ఒక సంఘము నుండి వేరొక సంఘానికి వెళ్తూ ఉన్నారు. షెపర్డ్స్ గెట్ హర్ట్.
కాపర్లు గాయపరచబడుతున్నారు. They carry scars and wounds. వారు గాయములను ద్వేషమును పెంచుకుంటూ ఉన్నారు. People are always looking for a better church. ప్రజలు ఇప్పుడు కూడా మంచి సంఘం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. And better for them is not the word of the Lord. మరి శ్రేష్టము అంటే దేవుని వాక్యము లేదు వారికి. People are attracted to buildings. ప్రజలు భవనాల వైపు చూచి ఆకర్షితులు అవుతున్నారు. They are attracted to materialism. మరి పదార్థంతో కూడినటువంటి వాటి వైపు ఆకర్షించబడుతూ ఉన్నారు. So I want you to know that God is addressing the issue. మరి ప్రభు ఈ విషయమై వ్యాజ్యమాడుతున్నట్లుగా మీరు తెలుసుకోవాలి. Just therefore the land will mourn. కాబట్టి దేశము చింతిస్తూ ఉంది. And everyone who dwells there will waste away. వారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి నిష్ప్రయోజకులుగా ఉంటూ ఉన్నారు. With the beast of the field and the birds of the air. మరి సముద్రపు మత్స్యములు కూడా గతించిపోతున్నాయి. ఆకాశ పక్షులు. Even the fish of the sea will be taken away. సముద్ర మత్స్యములు కూడా గతించిపోతున్నవి. I want you to know that the land will have great mourning. ప్రజలందరూ కూడా చాలా దుఃఖభరితులు అవుతూ ఉన్నారు. Dominion will be lost. అధికారం వారు కోల్పోతారు. When God created man, he said you must have dominion over the birds of the air. మరి దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆకాశ పక్షుల మీద నీవు ఏలమని దేవుడు అధికారం ఇచ్చాడు. The fish of the sea. సముద్రం యొక్క మత్స్యములను ఏలమని ఇచ్చాడు. That's dominion. అది అధికారము. The church is going to lose its dominion. సంఘము అధికారము కోల్పోతున్నది. Because we have journeyed away from Christ. ఎందుకంటే మనము క్రీస్తు యొద్ద నుండి దూరం అయిపోయాం. The Bible says now let no man contend or rebuke another. మరి బైబిల్ సెలవిస్తూ ఉంది ఇక ఒకరిని ఒకరు గద్దించినను కార్యము కాకపోవును. For your people are like those who contend with the priest. జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. Therefore you shall stumble in the day. కాబట్టి పగలు నీవు కూలుదువు. The prophet also shall stumble with you in the night. రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. I will destroy your mother. నీ తల్లిని నేను నాశనము చేతును. Talking about the land. ఆ దేశముల గురించి మాట్లాడుతూ. Now those priests will consistently fall. అనగా యాజకులు పడిపోతారు. And stumble. వారు కింద పడిపోతారు. What's going to happen to the people? ప్రజలకు ఏం జరుగుతూ ఉంది? Verse 6, my people are destroyed for lack of knowledge. నా జనులు జ్ఞానము లేని వారై నశించుదురు. People have become very ignorant. ప్రజలు అజ్ఞానులైపోయారు. Because they don't have the knowledge of God. ఎందుకంటే దేవుని జ్ఞానము వారికి లేదు. I want you to know Jesus even in the old New Testament addresses the issue. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే సమస్య విషయమే మాట్లాడుతున్నట్టుగా మనం క్రొత్త నిబంధనలో కూడా చూడగలం. Because people went to him. ప్రజలు ఆయన యొద్దకు వెళ్ళారు. He said, Lord, Lord. ప్రభువా, ప్రభువా. We healed people in your name. మీ ప్రజలను మేము మీ నామములో స్వస్థపరుస్తున్నాం. We cast out demons in your name. మీ నామములో దయ్యములను వెళ్ళగొట్టుచున్నాం. We did this in your name. ఈ పనులు మీ నామములో చేశాం. We did that in your name. ఆ పనులు మీ నామములో చేశాం. And Christ said to them, I do not know you. యేసు ప్రభువు అంటున్నాడు మీరెవరో నేను ఎరుగను. Your workers of iniquity. మరి మీరు అక్రమము చేయువారులారా. Lawless people. మరి జ్ఞానం. Lawless people. Yes. మరి విలువలు లేనటువంటి వారు. I want you to know. మీరు తెలుసుకోవాలి. Anyone can cast out a devil. ఎవరైనా దయ్యమును వెళ్ళగొట్టవచ్చు. Even other people, other religions are healing people. వేరే మతస్థులు కూడా ప్రజలను స్వస్థపరుస్తూ ఉన్నారు. That's not the measuring line. అది కొలత ప్రమాణము కాదు. The Bible says my people are destroyed. బైబిల్ సెలవిస్తుంది నా ప్రజలు నశింపబడుతూ ఉన్నారు. People sell water in the church. సంఘములో నీళ్లను అమ్ముతూ ఉన్నారు. People they sell oil in the church. సంఘములో నూనెను అమ్ముతూ ఉన్నారు. They get sand from Jerusalem, they sell it in the church. వారు యెరూషలేము నుండి ఇసుకను తీసుకొచ్చి ఇసుకను అమ్ముతూ ఉన్నారు. There's a lot of witchcraft in the church. సంఘములో మాంత్రిక శక్తులు ఉన్నాయి. Because people are ignorant. ఎందుకంటే ప్రజలు అజ్ఞానులు. Men of God don't know the word. దైవజనులకు వాక్యము తెలియదు. You don't study the word. దేవుని వాక్యాన్ని వారు పఠించరు. We are stuck with one message. ఒక వర్తమానంతో మనం అక్కడ ఇరుక్కొని పోయాం. The message of salvation. రక్షణ అనేటువంటి సందేశము.
We go to Romans 5:17 every time. రోమీయులకు రాసిన పత్రిక 5:17 ప్రతిసారి మనం అదే చెప్తున్నాం. For by one man's offense. మరి ఒక మనిషిని తప్పు ద్వారా బట్టి. But we have to move on from there. అక్కడ నుండి మనం ముందుకు సాగాలి. Christ died at the cross. క్రీస్తు సిలువలో మరణించాడు. The church was born at the cross. సంఘము క్రీస్తు సిలువలో జన్మించినది. But we have to move on and have dominion. మనం ముందుకు సాగుతూ అధికారము కలిగి ఉండాలి. We have to rule and reign. మనము పరిపాలించాలి, ఏలాలి. And I want you to know that there's more to Christ than just salvation. రక్షణ కంటే మించినది క్రీస్తులో ఉన్నదని నేను చెప్తున్నాను. Every week you can't give your heart to Jesus. ప్రతి వారం మీ హృదయాన్ని క్రీస్తుకు మీరు సమర్పించలేరు. Because we got no other message. ఎందుకంటే మనకు వేరే వర్తమానాలు లేవు. We're not teaching and training. మనము ఉపదేశించట్లేదు, తర్బీదుని ఇవ్వట్లేదు. The Bible says he gave some to be apostles. ఆయన కొంతమందికి అపోస్తలుగా ఉండడానికి అధికారం ఇచ్చాడు. Prophets, evangelists, pastors, teachers. మరి ఉపదేశకులుగా, ప్రవక్తలుగా, స్వార్థకులుగా, కాపరులుగా నియమించాడు. For the equipping. మారుస్తు మరి కట్టుటకు. That means you got to train and develop. అనగా మీరు తర్బీదు నుంచి మీరు అభివృద్ధి పరచాలి. You have to teach. వారికి ఉపదేశించాలి. But if you don't know the Lord. అయితే మీరు ప్రభువుని ఎరిగి ఉండకపోతే. If you only met him at salvation level. కేవలం రక్షణ అనే స్థాయి వరకే మీరు పరిమితి చెందితే. Your people will be at salvation level. మరి మీ ప్రజలు కూడా రక్షణ వరకే మిగిలిపోతారు. That means people will be destroyed. అనగా ప్రజలు నశింపబడతారు. For a neck of knowledge. అజ్ఞానులు కాబట్టి. But you think if you put another building. మీరు అనుకున్నారు ఇంకొక భవనం కడితే. And if you think you reaching for the sky. మరి ఆకాశం వరకు చేరుకున్నాను అనుకుంటే. I've come to tell you this morning. ఇదే కాలం నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. You are in serious trouble. మీరు భయంకరమైన ప్రమాదములో ఉన్నారు. You are kicking against God. మీరు దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నారు. Now I want you to know God is going to get your attention. దేవుని మీ దృష్టిని తీసుకొని మరణించమని కోరుతున్నాడు. Don't play games with God. దేవునితో మీరు ఆటలాడవద్దు. God asked us to equip. దేవుడు మనల్ని కట్టడానికి, తర్బీదుని ఇవ్వడానికి పిలిచాడు. We must bring people to the fullness of Christ. క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి మనం ప్రజలను నడిపించాలి. Our people must become Christ like. మనము క్రీస్తును పోలిన వ్యక్తులుగా మనం సిద్ధం చేయట్లేదు. That's why you're pastoring a church. అందుకే మీరు కాపరులుగా ఉంటూ ఉన్నారు. Not to become the biggest thing around. మరి మీ చుట్టూ ఉన్నటువంటి వాటిలో పెద్దవారిగా ఉండటానికి కాదు. So you walk into gatherings, you say I'm the man. మరి మీరు నేనే వ్యక్తి అని చెప్పుకోవడం కాదు. I built the biggest church in Phoenix. In India. భారతదేశంలోని పెద్ద సంఘాన్ని కట్టుకొని చెప్పుకోవడం కాదు. I come to tell you I don't care. నేను అంటున్నాను లెక్క చేయను. What you have built. నువ్వు ఏది కట్టావో నాకు లెక్కలేదు. I want to look at the people. నేను ప్రజల వైపు చూస్తాను. I want to see whether the smell of sheep is on you. గొర్రెల యొక్క వాసన మీ మీద ఉన్నదా? We have no relationships. మనకు సంబంధాలు సరిగా లేవు. We have become Americanized. మరి మనము క్రమం లేనటువంటి వారముగా, పద్ధతి లేకుండా. We don't spend time with the sheep. ఆ గొర్రెలతో మనము సమయం గడిపే వారముగా లేము. The smell of sheep are not on us. మరి గొర్రెల యొక్క వాసన మన మీద లేదు. We have become exclusive. మనము ప్రత్యేకించబడిన వారముగా ఉంటున్నాం. Because we feel we're too big now. ఇప్పుడు మనం పెద్దవారిగా భావిస్తున్నాం. No one can talk to us. ఎవరు మనతో మాట్లాడకూడదు. No one can teach us. ఎవరు మనకు నేర్పించకూడదు. I have arrived. నాకు అన్ని తెలుసు. No, that's a delusion. అది ఊహ మాత్రమే. You're going to be in serious trouble. మీరు భయంకరమైన ప్రమాదంలో ఉండబోతున్నారు. We don't have the burden for the word of the Lord anymore. మనం ఇంకా దేవుని వాక్యము పట్ల భారము ఏమాత్రము లేదు మనలో. We have lost it. మనం దాన్ని కోల్పోయాం. We have lost ourselves. మనము కోల్పోయి ఉన్నాము. Our marriages are not strong, pastors. మన కాపర్లారా, మన కుటుంబాలు బలముగా లేదు. We treat our wives like they're second class. మన భార్యలను రెండవ శ్రేణి వారిగా మనం భావిస్తున్నాం. The Bible says the two have become one. బైబిల్ చెబుతుంది ఇద్దరు ఏక శరీరమై ఉన్నారు. That's the culture of God's kingdom. దేవుని రాజ్యం యొక్క నాగరికత అది. Your wife is not second class. మీ భార్య రెండవ శ్రేణి పౌరుడు కాదు. You must be one. మరి మీరు ఏక శరీరముగా ఉండాలి. You talk to your elders in the church, you don't talk to your wife. మీ సంఘములో ఉన్న పెద్దలతో మీరు మాట్లాడతారు కానీ భార్యతో మాట్లాడరు. You're going to be in trouble. మీరు ప్రమాదంలో ఉంటున్నారు. Amen. The Bible says Malachi chapter 2 verse 7. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం సెలవిస్తుంది బైబిల్లో. For the lips of the priest should keep knowledge.
మరి చదవండి ఎవరన్నా మలాకీ గ్రంథము 2:7. And the people should seek the word from his mouth. యాజకుల నోటిలో చెప్పండి ఎవరన్నా చదవండి మలాకీ గ్రంథము 2:7. Malachi 2:7. Yes. Amen. Amen. Verse 8, but you have departed from the way. Aithe meeru margamu tappitiri. You have caused many to stumble at the law. Dharma shastra vishayamlo meeru anekulanu abhyantra parachu. You have corrupted the covenant of Levi. Leviyalato cheyabadina nibandhanam nirarthakamu chesi unnaru. Says the Lord of hosts. Mari Yehova sainyamulaku adhipati Yehova selavistu unnadu. Family, this is not me saying it. దేవుని కుటుంబమా నేను ఈ మాటలు చెప్పట్లేదు. This is God saying it. దేవుడు సెలవిస్తున్న మాట. Verse 9. 9వ వచనం. Therefore I also have made you contemplate and base for all the people, before all the people. నా మార్గమును అనుసరింపక ధర్మశాస్త్రం విస్తరించుటలో మిమ్మల్ని పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపబడిన వారిగాను. బికాజ్ యు హావ్ నాట్ కెప్ట్ మై వేస్. మీరు నా మార్గములను అనుసరింపలేదు. బట్ యు హావ్ షోన్ పార్షియాలిటీ ఇన్ ద వర్డ్. పక్షపాతులు కనుక. ఇన్ అదర్స్ వాట్ యు లైక్ ఇస్ వాట్ యు టేక్. మీకు ఏది ఇష్టమో అదే మీరు తీసుకుంటారు. సో యు లైక్ పీపుల్ గివింగ్ టైడ్స్ టు యు టాక్ అబౌట్ టైడింగ్. ప్రజలు మీకు దశం భాగాలు ఇస్తూ ఉంటే అది మీకు ఇష్టమైతే దాని గురించి మీరు ఎక్కువ మాట్లాడతారు. బట్ యూ యువర్ సెల్ఫ్ డోంట్ టైడ్. కానీ నీకు నీవు దశం భాగం చెల్లించవు. యు లైక్ హీలింగ్ అండ్ డెలివరెన్స్ యు టేక్ దట్ పార్ట్ ఓన్లీ. మీకు స్వస్థత విడుదల ఇష్టం కాబట్టి అదే ఎక్కువ దృష్టి పెడతారు. పార్షియాలిటీ పక్షపాతం. యు డోంట్ టేక్ ద హోల్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మీరు తీసుకోరు. బైబిల్ సేస్ ఇన్ హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 7. హిబ్రిలకు రాసిన పత్రిక 10:7 బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద బుక్. దేవుని యొక్క గ్రంథములో. ఇట్ ఇస్ రిటన్ ఆఫ్ మీ. నా గురించి రాయబడి ఉంది. దట్ మీన్స్ ఫ్రమ్ జెనసిస్. అనగా ఆది కాండము నుండి. టు రివెలేషన్ 22. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు. ఇట్స్ ఆల్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తును గురించి రాయబడి ఉన్నది. ఆమేన్. ఆమేన్. ఇట్ సేస్ బికాజ్ సారీ ఐ యామ్ గోయింగ్ బ్యాక్ టు మలాకీ చాప్టర్ 4 వర్స్ 6. మలాకి గ్రంథము 4వ అధ్యాయంలోనికి నేను వెళ్తూ ఉన్నాను. He says because you have rejected knowledge. మీరు జ్ఞానమును విసర్జించారు కాబట్టి. I also will reject you from being priest for me. నాకు యాజకులుగా ఉండటాను నేను నిషేధిస్తున్నాను తృణీకరిస్తున్నాను. Because you have forgotten the law of your God. మీ దేవుని ధర్మశాస్త్రమును మీరు మరిచారు కనుక. God saying I'll fire you. దేవుడు అంటున్నాడు. God is saying I will dismiss you. నేను నిన్ను తొలగిస్తానని దేవుడు అంటున్నాడు. As a priest for me. నాకు యాజకుడిగా ఉండకుండా నేను నిషేధిస్తాను. And so there's my biggest concern. అదే నా యొక్క చింత బాధ. The last part of verse 6. 6వ వచనంలో చివరి భాగం. It says I also will forget your children. నేను మీ పిల్లలను మరతును. I mean if you know that this is very dangerous. ఇది చాలా ప్రమాదకరమని ఎంతమందికి తెలుసు. God says I'll forget the next generation. దేవుడు అంటున్నాడు రాబోయే తరాన్ని నేను మర్చిపోతాను. We have got a great responsibility. మనకు గొప్ప బాధ్యత ఉన్నది. God has given us young people. దేవుడు యవనస్తులకు మనకు బాధ్యతని ఇచ్చాడు. They are an heritage from the Lord. యెహోవా నుండి యవనస్తులు పిల్లలు స్వాస్థ్యము. If you talk to young people. యవనస్తులారా. They don't know doctrine. వారికి సిద్ధాంతం తెలియకపోతే. దే డోంట్ నో ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. వారికి దేవుని వాక్యం తెలియకపోతే. ఆల్ దే నో ఇస్ ఐ మస్ట్ సెట్ చైర్స్. మరి కేవలము కుర్చీలు వేయట మాత్రమే తెలిస్తే. ఆల్ దే నో ఇస్ ఐ మస్ట్ గెట్ ఎవ్రీథింగ్ రెడీ. అన్ని సిద్ధపరచడం మాత్రమే తెలిస్తే. బట్ యు ఆస్క్ దెం అబౌట్ ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ దే డోంట్ నో. క్రీస్తును గురించిన సిద్ధాంతమును వారిని అడిగితే వారికి తెలియదంటే. యు ఆస్క్ దెం అబౌట్ ద డాక్ట్రిన్ ఆఫ్ సల్వేషన్ దే డోంట్ నో. రక్షణ గురించిన సిద్ధాంతం అడిగితే వారికి తెలియదంటే. యు ఆస్క్ దెం అబౌట్ ప్రెసెంట్ ట్రూత్ దే డోంట్ నో. వారు మరి ఉన్నటువంటి ప్రస్తుత స్థితి అడిగితే తెలియకపోతే. యు ఆస్క్ దెం టు కోట్ స్క్రిప్చర్స్ దే డోంట్ నో. లేఖనములు కంటతు చెప్పమంటే వారికి రాకపోతే.
You say, do you love God? Yes, we love God. మీరు దేవుని ప్రేమిస్తున్నారా? అవును, మేము దేవుని ప్రేమిస్తున్నాం. But you don't know the word of God. అయితే దేవుని వాక్యం మీకు తెలియదు. We don't have Bible schools. మనకు బైబిల్ పాఠశాలలు లేవు. We have prayer meetings. మనకు ప్రార్థన కూడికలు ఉన్నాయి. And we pray. ప్రార్థిస్తున్నాం. And I'm not against prayer. ప్రార్థనకు నేను విరోధిని కాను. We spend a lot of time in prayer. మేము ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతాం. But we have great responsibility. అయితే మాకు గొప్ప బాధ్యత ఉన్నది. What are we building? మనం ఏమి కట్టుచు ఉన్నాం? And I want you to know that there is great trouble. గొప్ప ప్రమాదం ఉందని మీరు తెలుసుకోవాలి. If we don't come back, మనం తిరిగి రాకపోతే, to Christ, క్రీస్తు యొద్దకు మరలా తిరిగి రాకపోతే, in this session I just want to share one more building pattern very quickly. Toraga inkoka katte paddathini nenu teliyajesi mugisthan. That God is not impressed with. Devudu ishtamu lenatvanti paddathi. And then in my second session, రెండవ సెషన్ లో, we're going to show you the building pattern of Christ. క్రీస్తు యొక్క పద్ధతి, నిర్మాణ పద్ధతిని నేర్పిస్తాను. In Judges chapter 17, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయములో, we look at verse 1. మొదటి వచనాన్ని మనం చూద్దాం. The Bible says, now there was a man from the mountains of Ephraim. మీకానొకడు ఎఫ్రాయిమీల మన్య దేశములో నుండెను. Ephraim means to be doubly fruitful. ఎఫ్రాయిము అనగా రెండంతల ఫలభరితమైన జీవితం. Whose name was Micah. అతని పేరు మీకా. Micah means who is like God. Mikanaga devuni polina vaadu evadu. Some if you know that we are sons of God. Enta mandi telusu manamu devuni kumarulamani. We supposed to be doubly fruitful. Manamu rendantalaga phalabharitulamuga undali. Because we are in the image and the likeness of God. Manamu devuni yokka swaroopamandu devuni polikalo unnam. And then he said to his mother. Ayana talito annadu. The 1100 shekels of silver that was taken from you. Niyadunandi teeskorina rook. On which you put a curse. మరి నీవు శపించినటువంటి రూకలు. Even saying it in my ears. నా వినికిడిలో మాట్లాడిన. There is the silver with me. ఆ 1100 వెండి రూకలు నా యొద్ద ఉన్నవి. I took it. ఇదిగో నేను వాటిని తీసుకొంటినని. And his mother said, may you be blessed by the Lord, my son. అతని తల్లి అన్నది, నా కుమారుడా, యెహోవా చేత నీవు ఆశీర్వదింపబడును గాక. Verse 3, and when he had returned the 1100 of shekel of silver to his mother. మూడవది, అతడు 1100 రూకలు తన తల్లికి మరలా నియగా. His mother said, I had only dedicated the silver from my hand to the Lord for my son. ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకున్న ఈ రూకలు నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. To make a carved image and a molded image. మరి పోత విగ్రహము చేయించుటకై. Now therefore I will return it to you. నీకు మరలా ఇచ్చుదను నేను. Thus he returned the silver to his mother. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయగా. Then his mother took the 200 shekels of silver and gave it to the silversmith. ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. And they made it into a carved image and molded image. అతడు వాటితో చెక్కబడిన ప్రతి స్వరూపమైనను పోత విగ్రహమును చేయగా. And they were in the house of Micah. అది మీకా ఇంట ఉంచబడెను. And so this is what's happening here. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. There is a man by the name of Micah. మీకా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. And there is another generation. ఒక మరి ఒక తరం ఉన్నది. An older generation. పాత తరం అది. They saying to the son, I want to bless you. మరి తల్లి అంటుంది, నిన్ను ఆశీర్వదిస్తాను. But they blessing you with images. అయితే విగ్రహములతో వారు మరి ఆశీర్వదిస్తున్నారు. They putting idols into your hands. నీ చేతిలో విగ్రహములను పెట్టుచున్నారు. And now Micah created a shrine. మరి మీకా ఒక ఆలయమును కట్టాడు. Many people are building a shrine and not a church. Chaala mandi aalayalu kadutunnaru gaani sanghaani kattatle. And it's a shrine of idolatry. Vigraham aneetvanti aalayalu. Now I want you to know this is very dangerous. Idi chaala pramadakaram ani meeru telusukovali. Then Micah verse 5, then the man Micah had a shrine. మీకాను ఒక మనుషునికి దేవ మందిరం ఒకటి ఉండెను. He made an effort and household idols. మరియు అతడు ఏఫోదును, గృహ దేవతలను చేయించి, He consecrated one of his sons. తన కుమారులో ఒకని ప్రతిష్ఠింపగా, who became a priest. ఇతడు అతనికి యాజకుడాయెను. In those days there was no king in Israel. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. Everyone did what was right in his own eyes. ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు. Lack of accountability. లెక్కలేనితనము.
is very dangerous. జవాబులే జవాబుదారులే తనము చాలా భయంకరం. I want you to know we have to be accountable people. మనము లెక్క చెప్పే వారముగా మనం ఉండాలి. I have a spiritual father. నాకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. We belong to a forum of pastors. మేము ఒక కాపర్ల సహవాసమునకు చెందిన వారం. We are very accountable people. మేము చాలా లెక్క చెప్పేటువంటి వారం. This is not an institution. ఇది ఒక మరి వ్యవస్థ కాదు. Institution, by the way, is unbiblical. వ్యవస్థలో వాక్యానుసారంగా కాదు. That's not the building patterns of Christ. అది క్రీస్తు కట్టే పద్ధతి కాదు. And if you listen to us over the next 2 days, we'll show you that. మరి మా మాటలు శ్రద్ధగా రాబోయే 2 దినాల్లో వింటే మేము చెప్తాం. Because the problem is everyone wants to do what is right in their own eyes. సమస్య ఏమిటంటే ప్రతి ఒక్కరూ వారి కంటికి ఏది మంచిదే అనిపిస్తే అది చేయడానికి ఇష్టపడతారు. No one wants to take counsel. ఎవరు కూడా ఆలోచన తీసుకోవడానికి సిద్ధంగా లేరు. No one wants to receive wisdom. ఎవరు కూడా జ్ఞానం పొందుకోవడానికి సిద్ధంగా లేరు. So he's got his own son there now. ఇక్కడ తన సొంత కుమారుడు ఉన్నాడు. Now there was a young man from Bethlehem, Judah. బెత్లెహేమ్ లో నుండి యూదా బెత్లెహేమ్ నుండి ఒక యవనస్తుడు ఉన్నాడు. బెత్లెహేమ్ ఇస్ హౌస్ ఆఫ్ బ్రెడ్. బెత్లెహేమ్ అనగా రొట్టెల ఇల్లు. He was a Levite. అతడు లేవీయుడు. Levite is attached to God. లేవీలు దేవునికి సంబంధులు. He was staying there. మరి అతడు అక్కడ ఉంటూ ఉన్నాడు, నివసించను. The man departed from the city of Bethlehem in Judah. ఆ మనిషిడు తనకు స్థలం దొరికిన చోట నిసిపల యూదా బెత్లెహేమ్ నుండి బయలుదేరి ప్రయాణం చేశాడు. To stay wherever he could find a place. అతడు నివాసము దొరుకుటకు దొరికిన చోట నివసింపటకు వెళ్ళాడు. In other words, he's got no genealogy. ఇంకొక మాటలో దానికి వంశము లేదు. He doesn't have a place where he can belong. అతడు ఒక స్థలానికి చెందడానికి ఒక స్థలము లేదు. But he's looking for something. దేని కొరకు వెతుకుతూ ఉన్నాడు. The man departed from the city of Bethlehem in Judah. యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయొచ్చు. To stay wherever he could find a place. ఒక చోట నివసించవలనని వెతుకుతూ వెళ్ళాడు. Then he came to the mountains of Ephraim. ఎఫ్రాయిముల మన్య దేశములో ఉన్న మీకా ఇంటికి వచ్చాడు. Bethlehem, Judah is the house of bread or the house of God. బెత్లెహేము యూదా దేవుని యొక్క రొట్టెల ఇల్లు. This man is not happy with that. ఈ వ్యక్తి దాంతో తృప్తి చెందలేదు. He is looking for greener pastures. పచ్చిక బయళ్ళను చూస్తూ ఉన్నాడు. And so he goes to Ephraim, the mountains of Ephraim. Manya deshamainatvanti Ephraim luku velthunnadu. It means to be doubly fruitful. Anaga rendantala phalabharitamaina jeevitham. Doesn't that sound a better deal? Adi chuttaniki chala manchiga undi kadandi. Why sit in the house of God when you can go to a place called doubly fruitful? Enduku devuni mandiramlo kurchuni undali, bayataku velli rendantalaga meer phalinchavachchu kada. And so the Bible says, Bible selavistu undi, to the house of Micah as he journeyed. మీకాను ప్రాంతానికి అని ప్రయాణమై వెళ్ళినప్పుడు తొమ్మిదో వచనం, అండ్ మీకా సెడ్ టు హిమ్, మీకా నాడు నీవు ఎక్కడి నుండి వచ్చితివని అతను అడుగగా, వేర్ డు యు కమ్ ఫ్రమ్, నీవు ఎక్కడి నుండి వచ్చితివి. అండ్ సో హి సెడ్ టు హిమ్, ఐ యామ్ ఎ లేవైట్ ఫ్రమ్ బెత్లెహేమ్ ఇన్ జూడా. అతడు, నేను యూదా బెత్లెహేమ్ నుండి వచ్చిన లేవీయుడను. ఐ యామ్ ఆన్ మై వే టు ఫైండ్ ఎ ప్లేస్ టు స్టే, నాకు దొరకగల చోట నివసించుకు పోవుచున్నదంతో అనెను. సో దేర్ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ ఇస్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఒక యవనస్తుడు దేవుని ఇంటి నుండి వచ్చాడు. హి ఇస్ ఎ లేవైట్, లేవీయుడు, అటాచ్డ్ టు గాడ్, దేవునికి దగ్గర సంబంధి. బట్ హిస్ గాట్ నో డైరెక్షన్, అయితే ఎటు వెళ్తున్నాడో తెలియదు. హిస్ గాట్ నో అండర్స్టాండింగ్, అతను గ్రహింపు లేదు. అండ్ దెన్ ద బైబిల్ సేస్ దట్ దెన్ మైకా సెడ్ టు హిమ్ ఇన్ వర్స్ 10, పదవచనంలో బైబిల్ సెలవిస్తుంది, మీకా అన్నాడు, హి సేస్ డ్వెల్ విత్ మీ, నా యొద్ద నివసించు, అండ్ బి ఏ ఫాదర్ అండ్ ఏ ప్రీస్ట్ టు మీ, నాకు తండ్రివిగాను యాజకుడిగాను ఉండుము. నౌ యు డోంట్ నో దిస్ మ్యాన్, ఈ వ్యక్తి ఎవరో తెలియదు. యు గో నో రిలేషన్షిప్ విత్ హిమ్, ఇంతో ఏమలాంటి సంబంధము లేదు. యు ఆల్రెడీ కన్సెక్రేటెడ్ యువర్ ఓన్ సన్, నీ సొంత కుమారుని ఇదివరకే ప్రతిష్ఠించావు. అండ్ నౌ యు కికింగ్ యువర్ సన్ టు ద కార్నర్, ఇప్పుడు నీ కుమారుని మూలకు నెడుతూ ఉన్నావు. బికాజ్ యు ఫౌండ్ సంథింగ్ న్యూ, ఏదో కొత్తదిని కనుగొన్నావని. అండ్ సో దట్ యు బ్రింగ్ దట్ నౌ ఇంటు, అది కొత్తది నీవు తీసుకొని వస్తున్నా. అండ్ హి సేయింగ్ యు బి ఏ ఫాదర్ అండ్ ఏ ప్రీస్ట్ టు మీ, నీవు నాకు తండ్రిగా యాజకుడిగా ఉండు. అండ్ ఐ విల్ గివ్ యు 10 షెకల్స్ ఆఫ్ సిల్వర్ పర్ ఇయర్, నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలను నీకు ఇస్తాను. ఎ సూట్ ఆఫ్ క్లోత్స్, ఒక దుస్తు బట్టలను, అండ్ యువర్ సస్టెనెన్స్, ఆహారం ఇచ్చిదని చెప్పగా. అండ్ సో ద లేవైట్ వెంట్ ఇన్, ఆ లేవీయుడు ఒప్పుకొని వెళ్ళాడు. హౌస్ దట్, ఎలా ఉంది? యు ఆఫర్డ్ హిమ్ ఎ జాబ్, ఆయనకు మంచి ఉద్యోగం దొరికింది. హి సోల్డ్ హిస్ బర్త్ రైట్, ఆయన జన్మ హక్కును అమ్మివేశాడు. ఫర్ మనీ, సాలరీ, డబ్బు కొరకు, వేజెస్, జీతం కొరకు,
సూట్, దుస్తుల కొరకు అలిగేటర్ షూస్, మంచి షూస్ కొరకు న్యూ టై, మరి మంచి టై కొరకు కార్, కార్ కొరకు ఇన్ యువర్ కేస్ మోటార్ బైక్, మీ విషయంలో మోటార్ సైకిల్. బికమ్ ఐయలింగ్, చూడండి కంటికి ఆకర్షణమైన వాటిని వెంబడిస్తూ ఉన్నా. దిస్ ఈస్ వేర్ ద చర్చ్ ఇస్, సంఘం కూడా ఈ రీతిగానే ఉంది. యు వాంట్ టు గెట్ సాలరీ, మీకు జీతం కావాలి. గాడ్ ఈస్ నాట్ యువర్ ప్రొవైడర్ ఎనీమో, ఇక దేవుడు నీకు సమస్తము సమకూర్చువాడు కాదు ఇంకా. గాడ్ ఈస్ నాట్ యువర్ సోర్స్ ఎనీమో, దేవుడిక నీకు ఆధారం కాదు ఇంకా. యు వెయిటింగ్ ఫర్ అ ష్రైన్ టు ఎంప్లాయ్ యు, ఒక ఆలయము నిన్ను జీతగాడిగా పెట్టుకోవడానికి వేచి ఉన్నావు. Want you to know this is very dangerous, ఇది చాలా ప్రమాదకరం అని మీరు తెలుసుకోవాలి. So the Levite was content to dwell with the man, లేవీయుడు ఆ వ్యక్తి దగ్గర నివసించడానికి తృప్తి చెందాడు. He was happy because he's getting wages, జీతము దొరుకుతుందని సంతోషంగా ఉన్నాడు. Suit, దుస్తులు, motorcycle, cell phone, too much, చాలు. And the young man became like one of his sons to him. ఆ యవనుడు అతని కుమారుల ఒకని వలే ఉండెను. So Micah consecrated the Levite and the young man became his priest. మీకా లేవిని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంటి నుండి. And he lived in the house of Micah. అతని ఇంటిలో ఉండెను. And Micah said, మీకా అన్నాడు, Now I know that the Lord will be good to me. లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయనని ఇప్పుడు నాకు తెలియనుగా నేను. Since I have a Levite as priest. ఎందుకంటే నాకు లేవీయుడు యాజకుడైపోయాడు. I want you to know this is a false, it is a delusion. ఇది తప్పు ఆలోచన అని మీరు గ్రహించాలి. You think now you got the shrine. మీరు అనుకుంటున్నారు నాకు ఆలయం ఉంది. Now you got the church. లేక సంఘం ఉంది. You got the drum kit. యా డ్రమ్స్ ప్లే చేసే మంచి డ్రమ్స్ ఉన్నాయి. యు గాట్ ది కీబోర్డ్, కీబోర్డ్ ఉంది. యు గాట్ సమ్ నైస్ సింగర్స్, మంచి పాటలు పాడేవారు ఉన్నారు. యు గాట్ పీపుల్ యు పేయింగ్, మరి డబ్బులు చెల్లించే ప్రజలు ఉన్నారు. యు థింక్ యు హావ్ అరైవ్డ్, మీరు అనుకుంటున్నారు. అండ్ ద డిలూజన్ ఇస్ గాడ్ ఇస్ గోన్ టు బి విత్ యు, తప్పు ఆలోచన ఏంటంటే దేవుడు మీతో ఉంటాడనే భావన. దిస్ ఇస్ డేంజరస్, ఇది చాలా ప్రమాదకరం. సొలొమోన్ వెంట్ టు మౌంట్ గిబియన్, సొలొమోను గిబియోను పర్వతం దగ్గరికి వెళ్ళాడు. హి సాక్రిఫైస్డ్ 1000, హి మేడ్ 1000 సాక్రిఫైస్, వేల జంతువులను బలి అర్పించాడు. బట్ గాడ్ వాస్ నాట్ దేర్, అయితే దేవుడు అక్కడ లేడు. ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ హడ్ మూవ్డ్ ఫ్రమ్ మౌంట్ గిబియన, గిబియోను పర్వతము నుండి దేవుని మందసము తొలగిపోయింది. ఐ వాంట్ యు టు నో ఇన్ యువర్ హార్ట్ మేబీ యు నో డు ద రైట్ థింగ్, మరి నీ హృదయంలో నీవు సరిచేస్తున్నావేమో. బట్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఇస్ మూవ్డ్, అయితే దేవుని మందసం నీ దగ్గర నుండి తొలగిపోయింది. గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ సీజన్స్, దేవుడు కాలం గతులను కలిగినటువంటి. ఐ వాంట్ యు టు నో దట్ ట్రూత్ ఇస్ అక్యుములేటివ్, గమనించండి సత్యం అనేది మనం సంపాదించుకోవచ్చు. ద గాస్పెల్ ఇస్ ప్రోగ్రెసివ్, సువార్త అనేది ముందుకు సాగేటువంటిది. అండ్ సో వి వే అట్ ఎ టైమ్ ఇన్ ఎ కారిస్మాటిక్ సీజన్, మనం ఒక సమయంలో మంచి కరిస్మాటిక్ కాలంలో ఉన్నాం. వే యు కెన్ సింగ్ ఫర్ 1 అవర్, గంట సేపు మనం ఎడతెగక పాటలు పాడిస్తుంది. అండ్ ప్రీచ్ ఫర్ 15 and 20 minutes, 15-20 నిమిషాలు ప్రసంగించే అనుభవం. అండ్ దెన్ యు డు ఆల్ టు కాల్, ఆ తర్వాత చివరి పిలుపు మనం పిలుస్తున్నా. అండ్ దెన్ యు బ్లో అండ్ యు స్పిట్ ఆన్ ద పీపుల్, తర్వాత మీరు ఊది ప్రజల మీద ఉమ్మి వేస్తున్నారు. అండ్ ద డీమన్స్ ఆర్ మానిఫెస్టింగ్ ఆల్ ఓవర్, ఆ ప్రతి చోట కూడా దయ్యములన్నీ కూడా ప్రత్యక్షమవుతున్నాయి. బట్ ఇన్ ద పీపుల్ గో హోమ్, కానీ ప్రజలు ఇంటికి వెళ్ళినప్పుడు దే లెర్న్ నథింగ్, వారు ఏం నేర్చుకోలేదు. యు డిడ్ పుట్ ఎనీ వర్డ్ ఇన్ దెం, వారిలో మీరు ఏ మాత్రము వాక్యం ఉంచలేదు. ఇన్ ఫ్యాక్ట్ యువర్ పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ యు, వాస్తవానికి ప్రజలు మీ మీద ఆధారపడి ఉన్నారు. ఓన్లీ ఇఫ్ యు లే హ్యాండ్స్, మీరు చేతులు పెడితేనే దే బి సటిస్ఫైడ్, అప్పుడే తృప్తి చెందుతారు. దే డోంట్ రియలైజ్ దట్ యు హావ్ టు మేక్ దెం బిలీవర్స్, వారిని విశ్వాసులుగా తయారు చేయాలని వారు గ్రహించరు. నాట్ బిలీవ్ ఇన్ యు, నీ యందు నమ్మిక ఉంచువారు కాదు. బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచువారుగా తయారు చేయాలి. ద బైబిల్ సేస్ ఇఫ్ యు బిలీవ్, మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే యు కెన్ కాస్ట్ అవుట్ డీమన్స్, మీరు దయ్యములను వెళ్ళగొట్టగలరు. లే హ్యాండ్స్ ఆన్ ద సిక్ అండ్ దే విల్ రికవర్, రోగుల మీద చేతించినప్పుడు స్వస్థత పొందుకుంటారు. పాస్టర్స్ హావ్ సెటిల్డ్ ఫర్ బిలీవర్స్ అనాయింటింగ్, మరి కాపర్లే విశ్వాసుల అభిషేకంతో తృప్తి చెంది అక్కడే ఆగిపోయారు. యు థింక్ యు హీల్ అ ఫ్యూ పీపుల్ అండ్ యు యు డెలివర్ సమ్ డెవిల్స్, కొంతమందిని స్వస్థపరిచి కొంతమందిని విడుదల చేస్తే. నో, యు హావ్ టు టీచ్ యువర్ పీపుల్ టు డు దట్,
మీ ప్రజలు ఆరాధ్యగా చేయాలని మీరు నేర్పించాలి. సో యు డోంట్ వేస్ట్ యువర్ టైం గోయింగ్ ఫ్రమ్ దిస్ హౌస్ టు దట్ హౌస్ టు దట్ హౌస్. మీరు ఒక ఇంటి నుండి ఆ ఇంటికి ఆ ఇంటి నుండి ఆ ఇంటికి సమయాన్ని వెచ్చించవలసిన అవసరం లేదు. ప్రేయింగ్ ఫర్ డీమన్స్ ది హోల్ డే. దయ్యముల కొరకు ప్రార్థించుట పాత అలవాటు. ఇన్ ఫ్యాక్ట్ ది డెవిల్ హస్ బికమ్ యువర్ వైఫ్. వాస్తవానికి అపవాదే నీ భార్యగా మారిపోయాడు. బికాజ్ యు స్పెండ్ మోర్ టైం ప్రేయింగ్ అండ్ చేసింగ్ ద డెవిల్ దెన్ స్పెండింగ్ టైం విత్ యువర్ ఓన్ వైఫ్. నీ భార్యతో సమయం గడపట కంటే అపవాదితోనే నీవు ఎక్కువ సమయం గడుపుతున్నా. ఐ స్పోక్ టు మై ఓన్ వైఫ్ దిస్ మార్నింగ్. ఉదయ కాలము నా భార్యతో మాట్లాడాను. హి సేయింగ్ ఐ యామ్ మిస్సింగ్ యు దిస్ మార్నింగ్. ఐ మీన్ యు టోల్డ్ షీ టోల్డ్ మీ. ఆమె అన్నది మిమ్మల్ని నేను మరి జార విడిచాను, మీతో నేను సమయం గడపలేకపోతున్నాను. బికాజ్ మండే ఇస్ ద మార్నింగ్ వి స్పెండ్ టుగెదర్. ఎందుకంటే ప్రతి సోమవారం మేము కలిసి సమయాన్ని గడుపుతాం. ఐ టేక్ అవుట్ మరి నేను సమయం తీసుకుంటాను. ఐ బై ఎవరీవర్ షీ వాంట్స్. ఆమెకి ఏం కావాలంటే ఇప్పిస్తాను. గో ఫర్ ఎ నైస్ మీల్. మంచి హోటల్కి వెళ్ళి భోజనంకి వెళ్తాం. Sometimes we just take a walk on the beach. కొన్నిసార్లు సముద్ర తీరాన మేము నడిచి వెళ్తాం. బికాజ్ మినిస్ట్రీ ఇస్ బిజీ. ఎందుకంటే పరిచర్య తీరికలేనటువంటిది. బట్ గాడ్ గేవ్ మీ ఎ వైఫ్. అండ్ దేవుడు నాకు భార్యను ఇచ్చాడు. అండ్ ఐ హావ్ టు లవ్ హర్. ఆమె నేను ప్రేమించాలి. హావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. ఆమె గురించి పట్టించుకోవాలి. హావ్ టు మేక్ టైం ఫర్ హర్. ఆమె కొరకు సమయం కేటాయించాలి. ఐ హావ్ టు స్పాయిల్ హర్. స్పాయిల్ హర్ యా లైక్ బై థింగ్స్ ఫర్ ప్లేస్. ఆమెకు నేను కొన్ని విషయాలు కొన్ని వస్తువులు కొని పెట్టాలి. వి విల్ డీల్ విత్ స్పాయిల్ అనదర్ టైం. ఆమేన్. ఆమేన్. గాడ్ ఇస్ టాకింగ్ టు us brethren. సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వి నీడ్ టు బి లిస్నింగ్. మనం వింటూ ఉండాలి. వెన్ ఐ కమ్ బ్యాక్ ఫర్ ద సెకండ్ సెషన్, రెండవ సెషన్ మరలా తిరిగి వచ్చినప్పుడు, వి గోన లుక్ ఎట్ ద బిల్డింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ గాడ్. దేవుని నిర్మాణ పద్ధతులను మనం చూడబోతున్నాం. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించును గాక. అండ్ వి నో దట్ వి గోన హావ్ ఎ గుడ్ సెకండ్ సెషన్. మంచి రెండవ సెషన్ మనం కలిగి ఉందని ఆశిస్తున్నాను. But I'm sure you know now there's great urgency. Mari enta twaraga manam cheyalo meeku ardhamaindani nenu bhavisthunnanu. And how we have to build. Ee reethiga manam kattali. And building is very important. Kattuta chaala pramukhyam. We have to stick to the blueprint. Devuni yokka pranalikanu manam kattupadi undali. We have to stick according to the word of the Lord. Devuni vakyanusaranga manam kattali. And so when we look at the scriptures, లేఖనాలను మనం చూచినప్పుడు, ఇన్ ఆమోస్ చాప్టర్ 9 వర్స్ 11, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనములో, ద బైబిల్ సేస్ ఆన్ దట్ డే, బైబిల్ సెలవిస్తుంది, ఆ దినమున, ఐ విల్ రైజ్ అప్ ద టాబెర్నాకల్ ఆఫ్ డేవిడ్, పడిపోయిన దావీదు గుడారమును నేను లేవనెత్తి, విచ్ హస్ ఫాలన్ డౌన్, పడిపోయినటువంటిది, అండ్ రిపేర్ ఇట్స్ డ్యామేజెస్, దాని గోడను బాగుచేసి, I will raise up its ruins, దాని పోయిన చోట్లను బాగు చేసి, and rebuild it as in the days of old. ఏదేమో శేషము నా నామ ధరించిన అనిజలందరి నా జనులు ప్రదర్శించుకున్నట్లుగా పూర్వ రీతిగా నేను దాన్ని మరలా కట్టుదును. So God is introducing us to something. దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. And he's saying on that day. ఆ దినమున. Turn to your neighbor and say to them on that day. మీ పక్కన వారి వైపు తిరిగి ఆయన వారు చేయబట్టుకొని చెప్పండి, ఆ దినమున. ఈస్ టుడే. ఆ దినము అనగా ఈ దినము. సో గాడ్ ఇస్ సేయింగ్ దట్ ఇస్ గోయింగ్ టు రిస్టోర్. దేవుడు అంటున్నాడు మరలా, ఇస్ గోయింగ్ టు రిపేర్, మరలా బాగు చేస్తాను అంటున్నాడు, ఇస్ గోయింగ్ టు రీబిల్డ్, మరలా కట్టుతాను అంటున్నాడు, ఇస్ గోయింగ్ టు రైజ్, ఆయన లేపుతాను అంటున్నాడు, the tabernacle of David. దావీదు యొక్క గుడారమును లేవనెత్తుతాను అంటున్నాడు. Now when we look at the life of David, దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు, he was a man after God's own heart. దేవుని హృదయానుసారి. God chose him to be king. రాజుగా ఉండటకు దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. God chose him to be shepherd. దావీదు కాపరిగా ఉండటకు ఏర్పరచుకున్నబడ్డాడు. ఓవర్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల పక్షముగా. సో డేవిడ్ వాస్ ఎన్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేటివ్. దేవుడు మరి దావీదు దేవునికి ప్రతినిధిగా ఉంటూ ఉన్నాడు. ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుకు ప్రతినిధిగా ఉంటూ ఉన్నాడు. అండ్ గాడ్ వాస్ గోయింగ్ టు బిల్డ్ అండ్ ఎస్టాబ్లిష్ a family through the life of David. దావీదు జీవితం ద్వారా దేవుడు ఒక కుటుంబాన్ని స్థిరపరిచి కట్టాలని నిశ్చయించుకున్నాడు. So when you look at the tabernacle of Moses, మోషే గుడారాన్ని మనం చూచినప్పుడు, it had a outer court, మరి దానికి ఒక బలిపీఠం ఉంది, inner court,
లోపల ఉన్నది మోస్ట్ హోలీ ప్లేస్ అతి మరి వెలుపలి ప్రాంగణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్ అతి పరిశుద్ధ స్థలములో హ్యాడ్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఆ మందసం ఉన్నది అండ్ ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ వి నో ఇస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఆ మందసము చాలా ప్రాముఖ్యమైనదని మనందరికీ తెలుసు And so if we have time maybe we could go through the ark of the covenant samayam dorikite mandasam yokka vivaramuloniki manam veldam but in the tabernacle of david david yokka gudaramulo we didn't have the outer court aithe velupali pranganamu ledu we did not have the inner court parishuddha sthalamu ledu it had the most holy place aithe adi parishuddha sthalam matram unnadi which is the ark of the covenant adi devuni mandasam and so the ark points to Christ aa mandasamo devuniki gurtuga unnadi everything about everything about the ark of the covenant mandasamo ye devuni nibandhana mandasam vishayam annitlo kuda is about Christ adi kristunu gurinchinadi so if you study it in detail dani poorthi vivaraloniki meer chadinatlayite you will come to the conclusion that it is Christ meeru mugimpuloniki vastaru adi kristunu సూచిస్తుందని so God is saying that he's going to repair and rebuild దేవుడు అంటున్నాడు నేను దాన్ని బాగు చేసి మరలా కడతాను because over a period of time the church had moved away ఎందుకంటే కాలక్రమేణా సంఘము తొలగిపోయినది from this building pattern ఈ నిర్మాణ పద్ధతి నుండి it deviated అది తొలగిపోయినది it took some turns కొన్ని మార్పులు జరిగాయి it turned to the left and to the right కుడి ప్రక్కకు ఎడం ప్రక్కకు తొలగిపోయింది అండ్ సో దిస్ ఇస్ వెరీ డేంజరస్ ఇది చాలా ప్రమాదకరం అండ్ వెన్ వి కమ్ టు యాక్ట్స్ చాప్టర్ 15 అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో వచ్చేసరికి ది ఎగ్జాక్ట్ సేమ్ వర్డ్స్ ఫ్రమ్ ఆమోస్ 9 ఇస్ కోటెడ్ ఆమోస్ 9లో పలికిన అదే మాటలు మరలా ఇక్కడ రాయబడ్డాయి when we read verse 15 onwards 15వ వచనం చదివినట్లయితే and with these words of the prophets agree ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి just as it is written etlanaga after this I will return aa tarvata nenu tirigi vachedano and I will rebuild the tabernacle of david mari daavidu gudaramunu tirigi kattedano which has fallen down padipoyina daavidu gudaram tirigi kattedano I will rebuild its ruins mari danni nenu nilavabettedano and I will set it up మరి తిరిగి కట్టి దాన్ని నిలువ పెట్టేదను and so I believe the tabernacle of david is very very significant దావీదు యొక్క గుడారము చాలా ప్రాముఖ్యమైనదని నేను నమ్ముచున్నాను and is very important ఇది చాలా ప్రాముఖ్యమైనది in the way in which god is building దేవుడు నిర్మించేటువంటి విధానము so even when you study hermeneutics మరి హెర్మెనటిక్స్ అనేటువంటి ఈ సబ్జెక్ట్ మనం చదివినప్పుడు వి నో ఇట్స్ ద హార్ట్ అండ్ ద సైన్స్ ఆఫ్ ఇంటర్‌ప్రెటింగ్ స్క్రిప్చర్ లేఖనములను మరి తర్జుమా చేసే పద్ధతి అండ్ ఇట్ హస్ గాట్ 3 మేజర్ రూల్స్ మూడు ప్రాముఖ్యమైన సూత్రాలు హెర్మెనటిక్స్ లో ఉంటాయి ఎక్సిజీసిస్ అనేటువంటిది ఈసోజీసిస్ అనేటువంటిది అండ్ హోమిలెటిక్స్ హోమిలెటిక్స్ అనేటువంటిది వి నో ఆల్ పాస్టర్స్ ఆర్ యూస్డ్ అండ్ ఫామిలియర్ టు వాట్ ఐ యామ్ సేయింగ్ నేను చెప్పే మాటలు పాస్టర్లకు అందరికీ బైబిల్ తర్బీతు పొందిన పాస్టర్లకు అందరికీ తెలుసు బికాజ్ యు ఆల్ ఆర్ ఇంటర్‌ప్రెటింగ్ స్క్రిప్చర్ మీరందరూ లేఖనాలను ఒక భావము తెలియజేసేవారు బట్ వెన్ యు టేక్ సంథింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ పాతదిలో నుండి ఏదైనా మీరు తీసుకున్నప్పుడు అండ్ యు టేక్ సంథింగ్ ఫ్రమ్ ద న్యూ క్రొత్తలో నుండి ఏదైనా తీసుకున్నప్పుడు ఇట్ గివ్స్ us a confirmation అది మనకు రుజువుపరుస్తుంది where scripture begins to interpret scripture లేఖనములే లేఖనములకు భావం తెలియజేస్తాయి and that's how doctrine can be formed ఆ రీతిగా మనము మంచి సిద్ధాంతమును కనుగొనగలము so you can't just take one verse ఒక వచనాన్ని మాత్రమే తీసుకొని చెప్పలేము in isolation మరి ఒక వచనాన్ని వేరుపరిచి మనం చెప్పలేము and formulate doctrine మరి ఒక సిద్ధాంతాన్ని స్థాపించలేము doctrine is scripture must interpret scripture lekhanamul yokka bhavamu lekhanamule cheppali so in amos chapter 9 amos 9th adhyayamu god is talking about the rebuilding of the tabernacle of david david yokka gudaramunu marala kattuta gurinchi devudu maatladuchunadu and so we come back to the we come now into the new testament ippudu manam krotha nibandhanaloniki vastunnam and we read genesis chapter 15 Acts 15. అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో we begin to see that God is re-emphasizing something దేవుడు మరలా నొక్కా నుంచి మరలా చెప్తూ ఉన్నాడు is repeating it
మరలా దాన్ని చెప్తూ ఉన్నాడు. As if God is repeating something twice. ఈ దేవుడు ఏదైనా రెండు సార్లు చెప్పితే it means he's very serious about something. అనగా అది చాలా ప్రాముఖ్యమైనది. So when we look at the building patterns of David. దావీదు యొక్క నిర్మాణ పద్ధతిని మనం చూస్తే I believe that Christ is currently restoring this tabernacle on the earth. దేవుడు మరలా గుడారమును నిలబెడుతున్నాడు నమ్ముచున్నాను. The church of Christ is under the spotlight. దేవుని యొక్క సంఘము దృష్టిలో ఉన్నది. Like we discovered in the first session concerning the Tower of Babel. మరి మొదటి సెషన్ లో బాబెలు గోపురాన్ని గురించి మనం చెప్పినప్పుడు. But this process is going to rub the religious order upside down. అయితే ఈ ప్రక్రియ మతపరమైనటువంటి పద్ధతులను తలక్రిందులుగా చేసింది. The traditions of men. మనుషుల యొక్క పరంపరచర్యలు. Is being dealt with sound doctrine. మరి మనుషుల యొక్క ఆచారములు సరి అయినటువంటి సిద్ధాంతము. In Matthew chapter 15 verse 6. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. It says and you need not honor your father or mother. నీ తల్లిని తండ్రిని సన్మానించుము. Thus you have made the commandment of God. దేవుని ఆజ్ఞలు మీరు ఏం చేశారంటే of God of no effect by your tradition. మీ పరంపరచర్యము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. So do you know now that the traditions of men మనుషుల యొక్క ఆచారములు makes God's word దేవుని వాక్యాన్ని have no effect మరి నిరర్థకముగా చేయుచున్నారు. In other words you can neutralize the power of God's word. లేక వేరే మాటలు చెప్పాలంటే దేవుని వాక్యంలో ఉన్న శక్తిని మీరు వాడుకొని ఇన్ దిస్ సీజన్ దేర్ హస్ బీన్ ఎ ఫ్లడ్ ఆఫ్ టీచింగ్స్ అండ్ డాక్ట్రిన్స్. ఈ కాలములో ఎన్నో సిద్ధాంతాలు ఎన్నో బోధలు వచ్చేసాయి. దేర్ హస్ బీన్ గ్రేట్ రివలేషన్ దట్ గాడ్ హస్ రిలీజ్డ్ టు హిస్ చర్చ్. దేవుడు తన సంఘానికి గొప్ప గొప్ప ప్రత్యక్షతలు అనుగ్రహించాడు. అండ్ సో ట్రెడిషన్స్ న్యూట్రలైజ్ మనుషుల యొక్క ఆచారాలు ఏం చేస్తున్నాయి అంటే న్యూట్రలైజ్ ఇస్ బేసిక్లీ మేకింగ్ సంథింగ్ ఇన్ఎఫెక్టివ్ మరి ఏదైనా ఒక దాన్ని ప్రభావితం లేకుండా చేస్తూ ఉన్నాయి. బై అప్లైయింగ్ ది ఆపోజిట్ ఆఫ్ ది ఎఫెక్ట్ మరి దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తూ ఉన్నాయి. సో వి బిల్డ్ అగైన్స్ట్ వాట్ గాడ్ వాంట్స్. దేవుడు అనుకున్న దానికి భిన్నముగా కట్టుచున్నాం. బికాజ్ వి హావ్ ట్రెడిషన్స్ ఎందుకంటే మనకు ఆచారాలు ఉన్నాయి. అండ్ సో ఇఫ్ యు గో టు హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 12 యు డోంట్ హావ్ టు టర్న్ దేర్. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం చూడవలసిన అవసరం లేదు. ఇట్ సేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లివింగ్. దేవుని వాక్యము సజీవమైనది. In other words, the word of God has got life. దేవుని వాక్యములో జీవమున్నది. It's life giving. అది జీవాన్ని ఇస్తూ ఉంది. Peter knew this. పేతురుకు అది తెలుసు. Peter said, Lord, where can we go? ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళము వెళ్ళగలము? You have the words of life. నీ యొద్ద నిత్య జీవపు మాటలు ఉన్నాయి. And so I want you to know now that traditions neutralizes. మరి మనుషుల యొక్క ఆచారాలు ఏం చేస్తున్నాయి అంటే it suffocates the life out of God's word. దేవుని వాక్యంలో ఉన్న జీవాన్ని ఆపివేస్తూ ఉన్నాయి. Because God's word is living and it's powerful. దేవుని వాక్యము సజీవమైనది శక్తివంతమైనది. And it is sharper than any two-edged sword. రెండంచుల ఎటువంటి కటకము కంటేనూ వాడిగా ఉన్నది. It is a discerner of thoughts of the heart. మరి ప్రాణాంతములను కీలను మూలలను విభజించినంతగా బలముగా ఉన్నది. So there are many traditions that have crept into the church. సంఘములోనికి అనేక ఆచారాలు వచ్చేసాయి. There are many building patterns that have crept into the church. సంఘములో అనేక పద్ధతులు వచ్చేసాయి. And it has made God's word have no effect. దేవుని వాక్యాన్ని నిరర్థకం చేసేసాయి. So when we look at building మనము కట్టుట గురించి చూచినప్పుడు or constructing నిర్మాణము గురించి ఆలోచన చేసినప్పుడు there are certain things, there are certain requirements that we need to build. మనం కట్టుటకు కొన్ని వస్తువులు మనకు అవసరమై ఉన్నాయి. So if we go to Matthew chapter 16 మత్తయి సువార్త 16వ అధ్యాయంలోకి మీరు వెళ్తే and we just browse through verse 13 quickly మరి 13వ వచనం త్వరగా మనం చూచినట్లయితే సనో పాస్టర్ రోనల్డ్ హస్ యూజ్డ్ దిస్ టెక్స్ట్ ఎ ఫ్యూ టైమ్స్ ఆల్్రెడీ. మరి ఇదివరకే పాస్టర్ రోనల్డ్ గారు దీన్ని ఇదివరకే వాడి ఉన్నారు. బట్ ఐ జస్ట్ వాంట్ యు టు జస్ట్ షేర్ ఎ ఫ్యూ థాట్స్ ఫ్రమ్ యు క్విక్లీ. త్వరగా కొన్ని ఆలోచనలు మీతో పంచుకుంటాను. ఇట్ సేస్ వెన్ జీసస్ కేమ్ ఇంటు ద రీజియన్ ఆఫ్ ససేరియా ఫిలిప్పై యేసు ఫిలిప్పుడైన కైసరియా ప్రాంతమునకు వచ్చి హి ఆస్క్డ్ హిస్ డిసైపుల్స్ సేయింగ్
మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొని శిష్యులు అడగగా, హూ డు మెన్ సే దట్ ఐ ద సన్ ఆఫ్ మ్యాన్ ఎమ్, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారు. So Jesus is asking a very interesting question. Oka aasaktikaramaina prashna Yesu Prabhu ikkada adugutu unnadu. But he's asking it in a very important location. Mari pramukhyamainatvanti pradeshamulo adugutu unnadu. Because Caesarea Philippi, Caesarea Philippude Philippu Caesarea prantamu, is a place where the Romans ruled. Romeyulu paripalinche sthalamu. It was a place of great it had the Roman government. అక్కడ రోమా ప్రభుత్వం ఉన్నది. పొలిటికల్ కరెక్ట్నెస్, అక్కడ రాజకీయంగా చాలా చురుకైనటువంటి స్థలము. ఎ ప్లేస్ విత్ ఎ గ్రేట్ ఎకానమీ, చాలా ఆర్థిక లావాదేవీలు జరిగే స్థలము. సో విదిన్ దట్ లొకేషన్, ఆ ప్రదేశంలో జీసస్ ఇస్ ఆస్కింగ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యేసు ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేస్తూ ఉన్నాడు. హూ డు మెన్ సే దట్ ఐ యామ్, మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు. And so sometimes we have to ask ourselves the same question. Manaku manamu konni saalu ilanti prashna vesukovali. Because we are building church in the midst of political correctness. Mari rajakeeyanga unnatvandi sthalamlalo manamu kadutunnam church ni. In different governments of this world. Ee loka sambandhamaina aneka prabhutvala madhyalo. And so they said to him, John, some say John the Baptist, some Elijah. కొందరు బాప్తిజం ఇచ్చి యోహానని, కొందరు ఏలియానియు. Others Jeremiah and one of the prophets. కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు. But he said to them, but who do you say that I am? అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొంచినవన్న అడిగాను. And so I want you to know that you can't build, మీరు తెలుసుకోవాలి, without knowing who he is. ఆయన ఎవరో తెలుసుకోకుండా మీరు కట్టలేరు. So knowing the Lord is very important. ప్రభు ఎవరో తెలుసుకుంటే ప్రాముఖ్యము. నోయింగ్ వాట్ గాడ్ వాంట్స్ us టు బిల్డ్ ఇస్ ఇంపార్టెంట్. దేవుడు ఏది కట్టాలని తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం. నోయింగ్ ద హార్ట్ అండ్ ద మైండ్ ఆఫ్ గాడ్ ఇస్ ఇంపార్టెంట్. దేవుని యొక్క హృదయము మనస్సు తెలుసుకోవటం ప్రాముఖ్యం. బికాజ్ యు సీ వి కెన్ బికమ్ వెరీ రిలీజియస్, ఎందుకంటే మనం చాలా మతపరముగా మారిపోతున్నాం. అండ్ హోల్డ్ ఆన్ టు ట్రెడిషన్స్, మన ఆచారములను పట్టుకొని వేలాడుతూ ఉన్నాం. బట్ ఐ సెడ్ టు యు ఇట్ న్యూట్రలైజెస్ గాడ్స్ వర్డ్, మనం నేను తెలియజేశాను దేవుని వాక్యం నిరర్థకం చేస్తాయి. సో ఇఫ్ యు టేక్ 1 శామ్యూయల్ ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మొదటి సమయంలో మనం తీసుకున్నట్లయితే, దేర్ ఇస్ ఎ ప్రీస్ట్ బై ద నేమ్ ఆఫ్ ఈలై, ఈలై ఏలి అనేటువంటి యాజకుడు. And he's a priest in a place called Shiloh. Shiloh anetvanti pradeshamlo yajakuduga unnadu, which means rest, anaga visranti. And so he's busy there, akkada ayana tirik lekunna unnadu. And he's got two sons, adaniki iddaru kumarulu unnaru, Ophni and Phineas. Ophni and Phineas. Ophni means fighter, Ophni anaga, and Phineas means blower. Mari Phineas anaga udevadu. So one is a fighter, ఒకడు పోరాడువాడు. The other talks too much, మీ వేరొకడు ఎక్కువగా మాట్లాడతాడు. It sounds like your church, doesn't it? సంఘం లాగా సాదృశ్యంగా ఉంది కదండి. We got lots of fighters and blowers in the church, ఎందుకంటే సంఘములో పోట్లాడేవారు ఎక్కువ, మాట్లాడేవారు ఎక్కువ ఉంటారు. And so they start to run church, వారు సంఘాన్ని నడపడం ప్రారంభిస్తారు. By stealing the offerings, వారు దొంగిలించడం ద్వారా, కానుకలను దొంగిలించడం ద్వారా. They were committing adultery by sleeping with a woman that would come to offer sacrifices. బలులు అర్పించడానికి వచ్చిన స్త్రీలతో వారు వ్యభిచారం చేశారు. But the word of the Lord became very rare. దేవుని వాక్యము చాలా అరుదైపోయింది. God was not speaking. దేవుడు మాట్లాడటం లేదు. Because of the way they were building. ఎందుకంటే వారు కట్టేటువంటి విధానమును బట్టి. And so great judgment came over the house of Eli. ఏలి యొక్క ఇంటి మీదకి తీర్పు వచ్చినప్పుడు, ఇట్ సేస్ యువర్ రైట్ ఆర్మ్ విల్ బి కట్ ఆఫ్, నీ కుడి చేయి తెగనరకబడుతుంది. అండ్ వితౌట్ ద రైట్ ఆర్మ్ ఐ వాంట్ యు టు నో యు కాంట్ గ్రీట్, మరి కుడి చేయి లేకుండా ఎవరితో మీరు చేతులు కలపలేరు. దేర్ ఇస్ నో ఫెలోషిప్, సహవాసము లేదు. యు కాంట్ హగ్, యు కాంట్ కౌగిలించుకోలేరు. దేర్ ఇస్ నో లవ్, ప్రేమ ఉండదు. యు కాంట్ గివ్, మీరు ఇవ్వలేరు. యువర్ రైట్ హ్యాండ్ హస్ గాట్ 5 ఫింగర్స్, మీ కుడి చేయికి 5 వ్రేళ్లు ఉంటున్నాయి. ఇట్ రిప్రజెంట్స్ ద 5-fold మినిస్ట్రీ, దానికి 5 రకములైనటువంటి పరిచర్యకు సాదృశ్యం. ద రైట్ హ్యాండ్ ఇస్ యువర్ స్ట్రాంగ్ హ్యాండ్, మరి మీ కుడి చేయి చాలా బలమైనటువంటి చేయి. పీటర్ అండ్ యాక్ట్స్ చాప్టర్ 3, పేతురు అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయములో, హి గేవ్ ద లేమ్ మ్యాన్ హిస్ రైట్ హ్యాండ్,
మరి కుంటి భిక్షకానికి కుడి చేయి ఇచ్చాడు. And he lifted him up. అతన్ని పట్టుకొని ఎత్తాడు. And so in this house the right arm is cut off. ఈ యొక్క ఇంటిలో కుడి చేయి తెగనరకబడింది. Then he says you'll have no old man in your house. ఆ తర్వాత అన్నాడు మీ ఇంటిలో వృద్ధులు ఉండరు. No old man. Yes. వృద్ధులు ఉండరు. That means no one will come to maturity. అనగా ఎవరు పరిపక్వత్వానికి రారు, పరిణితి చెందరు. And I want you to know the house of Eli. మరి ఏలీ ఇంటిని one of the sons wives gave birth. మరి కుమారుల భార్యలో ఒకరు సంతానం జన్మనిచ్చారు. And they called the name of the son Ichabod. ఇకబోద్ అనేటువంటి పేరు పెట్టారు. And Ichabod means the glory of the Lord has departed. ఇకబోద్ అనగా దేవుని మహిమ విడిచి వెళ్ళినది. Because the ark of the covenant was stolen. ఎందుకంటే దేవుని మందసము దొంగిలించబడినది. And so that's a very bad model to follow. అది చాలా చెడ్డ మాదిరి అనుసరించడానికి. It's a very inaccurate model to follow. అది అనుసరించడం చాలా చెడ్డ మాదిరి. But when you study the model of Eli, కానీ ఏలీ యొక్క మోడల్ ను మనం చదివినప్పుడు, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దట్, దాని మధ్యలో, దేర్ వాస్ ఎ యంగ్ మ్యాన్ బై ద నేమ్ ఆఫ్ సామ్యూయేలు, ఒక యవనస్తునడు, అతని పేరు సమూయేలు. అండ్ ఇన్ 1 సామ్యూయేలు 2:35 విల్ టెల్ us, మొదటి సమూయేలు 2:35 సెలవిస్తూ ఉంది, దట్ ఐ విల్ రైజ్ అప్ ఫర్ మై సెల్ఫ్, నా కొరకు నేను ఒక యవనస్తుని లేపుతాను, ఎ ఫెయిత్ఫుల్ ప్రీస్ట్, మరి నమ్మకమైన యాజకుని లేపుతాను, వన్ దట్ విల్ డు అకార్డింగ్ టు మై హార్ట్ అండ్ మై మైండ్, నా మనస్సును ప్రకారము నా హృదయానుసారమైన మన వ్యక్తిని లేపుతాను. అండ్ సో వి కాంట్ బిల్డ్ వితౌట్ నోయింగ్ వాట్స్ ఆన్ ద హార్ట్ అండ్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని మనస్సులో, దేవుని హృదయములో ఏముందో తెలుసుకోకుండా మనం కట్టలేము. బికాజ్ వెన్ యు లుక్ ఎట్ ద టు ఆర్డర్స్, ఎందుకంటే రెండు పద్ధతులను మనం చూచినప్పుడు, యు లుక్ ఎట్ ద సౌల్ ఆర్డర్, మరి సౌలు యొక్క క్రమాన్ని మనం చూచినప్పుడు, అండ్ యు లుక్ ఎట్ ద డేవిడ్ ఆర్డర్, దావీదు యొక్క క్రమాన్ని మనం చూచినప్పుడు, వెన్ యు లుక్ ఎట్ సౌల్, సౌలును చూచినప్పుడు, సౌల్ వాస్ చోజన్ బై ద పీపుల్, సౌలు ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. ఇట్స్ ఎ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ, మరి ప్రజా స్వతంత్రానికి సాదృశ్యము. గాడ్స్ వర్డ్ డస్ నాట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ డెమోక్రసీ, దేవుని వాక్యము ప్రజల స్వతంత్రం మీద ఆధారపడి లేదు. సో ద పీపుల్ చోజ్, ప్రజలు ఎన్నుకున్నారు. బికాజ్ హి వాస్ టాల్, ఎందుకంటే ఆయన పొడుగాటి వాడు, అండ్ హి వాస్ హ్యాండ్సమ్, చాలా అందగాడు, అండ్ హి వాస్ స్ట్రాంగ్, చాలా బలవంతుడు. All young girls want a husband like that. Chala mandi yavana ammayilu alanti bharthalu korukuntaru. Because outwardly it looks good. Baita bahya roopaniki chala andanga unnadu. So the people chose. Prajalu ennukunnaru. They used democracy. వారు ప్రజాస్వతంత్రాన్ని వాడుకున్నారు. And so once you know democracy should not be in our churches. మన సంఘములో ప్రజాస్వతంత్రం ఉండకూడదు. You can't vote. మీరు మరి ఓటు వేయలేరు. ఇన్ ద చర్చ్, సంఘములో ఓటు వేయకూడదు. బికాజ్ జీసస్ వాస్ స్టాండింగ్ నెక్స్ట్ టు బరాబస్, మరి బరబ్బా ప్రక్కనే యేసు నిలబడ్డాడు. అండ్ ద పీపుల్ ఓటెడ్, ప్రజలు ఎన్నుకున్నారు. అండ్ దే ఓటెడ్ ఫర్ బరాబస్, వారు బరబ్బాను ఎన్నుకున్నారు. అండ్ బరాబస్ వాస్ ఎ మర్డరర్ అండ్ ఎ రాబర్, బరబ్బా దొంగ నరహంతకుడు. అండ్ క్రైస్ట్ వాస్ ది అనాయింటెడ్ వన్, క్రీస్తు అభిషేక్తుడు. So people will choose, ప్రజలు ఎన్నుకుంటారు, over Jesus, యేసు కంటే వేరే వారిని ఎన్నుకుంటారు. Therefore democracy is very dangerous, ప్రజా స్వాతంత్రం చాలా ప్రమాదకరం. You must be God appointed, దేవుని చేత నిర్ణయించబడి నియమించబడాలి. Chosen by God, దేవుని చేత ఏర్పరచబడాలి. And so when we begin to look at Saul, సౌలును మనం చూచినప్పుడు, he was anointed king, అతడు అభిషేకించబడిన రాజు. But God said to Samuel, fill your flask with oil. మరి దేవుడు అన్నాడు సమూయేలు తోటి నీ దీపమును మరి నూనెతో నింపమన్నాడు బుడ్డిని. So how many of you know, flask is man made, మరి మనుషులు తయారు చేయబడింది ఫ్లాస్క్ అనేది. And so Samuel went and he anointed him king. సమూయేలు వెళ్ళి రాజుగా అభిషేకించాడు. And so Saul ruled. సౌలు పరిపాలించడం ప్రారంభించాడు. Saul ruled for a period of time. సౌలు కొంత కాలం పరిపాలించాడు. But in the midst of that God was raising up David to be king. ఆ సమయములోనే రాజుగా దావీదును దేవుడు లేపుతూ ఉన్నాడు. And so God said to Saul, how long will you mourn? God said to Samuel, how long will you mourn for Saul? మరి దావీదు అన్నాడు సమూయేలుతో, ఎంత కాలము నీవు సౌలు నిమిత్తమై దుఃఖిస్తావు? Seeing that I have chosen a new king. ఒక క్రొత్త రాజును నేను ఎన్నుకున్నాను. God was ushering a new order.
దేవుడు ఒక క్రొత్త పద్ధతిని క్రమమును స్థాపిస్తూ ఉన్నాడు. That order is after the heart of God. ఆ క్రమము దేవుని హృదయానుసారమైనటువంటిది. God said to Samuel, I do not see as man sees. దావీదు మరి దేవుడు సమూయేలుతో అంటున్నాడు, మనుషులు చూచినట్లుగా నేను చూడను. For man looks at the outward. మనుషుడు పైరూపాన్ని లక్ష్యపెడతాడు. But I look at the heart. నేను హృదయాన్ని లక్ష్యపెడతాను. And so there's a big difference. చాలా వ్యత్యాసం ఉన్నది. And then God said to Samuel, I want you to fill your own with oil. మరి దావీదు అంటున్నాడు, నీవు నూనెతో నింపాలి నీ ఫ్లాస్క్ అంటున్నా. Now the anointing is different. ఇప్పుడు అభిషేకము వేరే ఉన్నది. Because Saul's anointing was the flask. సౌలు యొక్క అభిషేకము ఫ్లాస్క్ తో ఉన్నది. ఫ్లాస్క్ ఇస్ మ్యాన్ మేడ్. ఫ్లాస్క్ మనుషులు తయారు చేయబడినది. బట్ ఓన్ ఇస్ నాట్ మ్యాన్ మేడ్. మనుషులు తయారు చేసింది కాదు అది. సాక్రిఫైస్ హాడ్ టు బి మేడ్. అది బలులు అర్పించాలి, త్యాగం చేయాలి. ఇన్ ఆర్డర్ ఫర్ ద ఓన్ టు బి అవైలబుల్. అది అందుబాటులో ఉండడానికి త్యాగము చేయాలి. సో ది అనాయింటింగ్ ఆఫ్ డేవిడ్ ఇస్ డిఫరెంట్. దావీదు యొక్క అభిషేకము సౌలు అభిషేకము కంటే వేరైనది. అండ్ సో గాడ్ సెడ్ టు శామ్యూయేల్, దేవుడు సమూయేలుతో అన్నాడు, మేక్ షూర్ ఆల్ ద మెన్ ఆర్ హియర్. మనుషులందరూ ఉన్నట్లుగా జాగ్రత్త వహించు. సో వి నో ద సెవెన్ సన్స్ పాస్డ్. మరి ఏడు కుమారుడు దాటి వెళ్ళారు. అండ్ గాడ్ సెడ్ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. దేవుడు ఈ కుమారుడు కాదు, ఈ కుమారుడు కాదు అనుకుంటూ వెళ్ళాడు. అండ్ దెన్ హి ఆస్క్డ్ ఫర్ ద యంగర్. చిన్న కనిష్టవాని కొరకు వెతికాడు. అండ్ ద యంగర్ వాస్ డేవిడ్. దావీదు ఆ చివరి వాడు. అండ్ ఇట్స్ ఆల్ శామ్యూయేల్ సెడ్ వి విల్ నాట్ సిట్. సమూయేలు అన్నాడు, మనం కూర్చున్నాం. Until the young man comes. యవనస్తుడు వచ్చే వరకు మనం కూర్చోకూడదు అన్నాడు. At the moment he saw David walking towards him. తన వైపు దావీదు నడవడం చూసినప్పుడు. He said, come let us arise. మనం లేచి. Anoint him king. ఆయన రాజుగా అభిషేకిద్దాం. But the question is, if you're standing. ఒకవేళ ప్రశ్న నిలబడి ఉంటే. How can you arise? ఎలా లేవగలము? That means this anointing was from above. Anaga ee abhishekamu pai nundi vachinadi. It was from another realm altogether. Mari adi vere lokamunaku chendinadi. So I want you to know that the order of Saul represents the flesh. Saul yokka kramamu శరీరానుసారమైనది. And the order of David represents the spirit. దావీదు యొక్క క్రమము ఆత్మానుసారమైనది. It represents Christ. అది క్రీస్తును పోలి ఉన్నది. And so when we go to Matthew chapter 16 now. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి మనం వెళ్ళేసరికి. God is restoring that order. దేవుడు ఆ క్రమాన్ని మరలా స్థాపిస్తూ ఉన్నాడు. But you can't build without revelation. ప్రత్యక్షత లేకుండా మీరు కట్టలేరు. Because Simon answered in verse 16. 16వ వచనంలో సీమోను అంటున్నాడు. He says, you are the Christ. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు. Son of the living God. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు. So in any building process. ఏ కట్టుట ప్రక్రియలోనైనా. There must be revelation. ఒక ప్రత్యక్షత ఉండాలి. Revelation of Christ. క్రీస్తు యొక్క ప్రత్యక్షత. Revelation of the heart and the mind of God. దేవుని యొక్క మనసు హృదయం యొక్క ప్రత్యక్షత. Revelation of who he is. ఆయన ఎవరై ఉన్నారో. It's like the scripture that Pastor Ronald quoted. మరి పాస్టర్ రోనల్డ్ గారు చెప్పిన వాక్యానుసారం. In Exodus 33. నిర్గమకాండ 33వ అధ్యాయములో. Moses said, God, show me your glory. మోషే అన్నాడు, దేవా దయచేసి నీ మహిమను నాకు చూపించు. But Moses asked the question. మోషే ఒక ప్రశ్న వేశాడు. After the burning bush. ఆ మండుచున్న పొద తర్వాత. After he went back to Egypt. ఐగుప్తులోనికి మరలా వెళ్ళిన తర్వాత. After the 10 plagues. ఆ 10 తెగుళ్ల తర్వాత. After the crossing of the Red Sea. ఆ ఎర్ర సముద్రమును దాటిన తర్వాత. After manna came from heaven. మరి ఆ మనిషి వచ్చిన తర్వాత. After water came from the rock. మరి బండ నుండి నీళ్ళు వచ్చిన తర్వాత. ఆఫ్టర్ ద క్లౌడ్ కవర్. మరి మన్నా వచ్చిన తర్వాత, మేఘము కప్పిన తర్వాత. ఆఫ్టర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టాబెర్నాకల్. గుడారము కట్టబడిన తర్వాత. అండ్ సో యు వుడ్ ఆస్క్ యువర్సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోవాలి. షూర్లీ గాడ్ వాస్ విత్ హిమ్. మరి నిశ్చయముగా దేవుడు అతనితో ఉన్నాడు. ఇట్స్ ఎవిడెంట్ గాడ్ వాస్ విత్ హిమ్. ఎందుకంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. సో వాట్ వాస్ మోసెస్ టాకింగ్ అబౌట్? మోషే దేని గురించి మాట్లాడుచు ఉన్నాడు? షూర్లీ గాడ్స్ ప్రెజెన్స్ వాస్ దేర్. దేవుని సన్నిధి నిశ్చయముగా అక్కడ ఉన్నది. But then he's saying, Lord, show me your glory. ప్రభువా దయచేసి నీ మహిమను నాకు చూపించు. In other words, show me the innermost part of your being. అనగా నీ అంతరంగమును చూపించమని అంటూ ఉన్నాడు. Show me who you are. నీవెవరివో నీకు కనపరచు. That's what a desire. అదే
ఆశ వాంచ is not what I can get from God. దేవుని యందు నేను ఏం పొందుకోగలను? And so even us as pastors, మన కాపరులంగా మనం కూడా, God gave us already a building. దేవుడు ముందుగానే మనకు భవనాన్ని ఇచ్చాడు. He gave us a car. మరి మనకు కార్ ఇచ్చాడు. He gave us a wife and a family. మనకు భార్యను పిల్లల్ని ఇచ్చాడు. God has opened some international doors. మరియు అంతర్జాతీయంగా ద్వారములు దేవుడు తెరిచాడు. We've been traveling the world. లోకమంతా మనం తిరుగుతూ ఉన్నాము. God was with us. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. But there's more. ఇంకా అధికముగా ఉన్నది. And that's the conclusion Moses came to. మోషే ఒక ముగింపుకు వచ్చేసాడు. He said, God, there's more to you. ప్రభువా, ఇంకా నీ యందు అధికముగా ఉన్నది. I need to know your heart and your mind. నీ మనసులో ఏముందో, నీ హృదయంలో ఏముందో నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. I need to know the innermost being. నీ అంతరంగమునందు ఉన్న పురుషుణ్ణి తెలుసుకోవాలి. God said to him, I'll put you in the cleft of the rock. దేవుడు అంటున్నాడు, నిన్ను బండ సందుల్లో నేను ఉంచి. In other words, I'll hide you in myself. మరి నాకు నేనుగా ఏం చేస్తానంటే, And so I want you to know that that's a very powerful place. అది చాలా శక్తివంతమైన స్థలము. That was his desire. అది ఆయన ఆశ. That was his cry. ఆయన మొర. That's what he yearned for. దాని కొరకే ఆయన ఇంతకాలం వేచి ఉన్నాడు. And so God said to him that my back parts will pass you. నా వెనుక భాగం నిన్ను దాటుకొని వెళ్తుందన్నాడు. And this is my personal opinion. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. That it was during a time like that. అలాంటి సమయములో that God took Moses back into time. మరి దేవుడు మోషేను వెనుకకు తీసుకువెళ్ళాడు. And God said to Moses. మోషేతో దేవుడు అన్నాడు. In fact, he showed him. ఆయనకు కనపరిచాడు. The earth was empty. ఆ భూమి ఖాళీగా ఉన్నది. The earth was void. భూమి నిరర్థకంగా ఉన్నది. The earth was in darkness. భూమి చీకటిగా ఉన్నది. And this is how I created it. ఈ రీతిగా నేను శూన్యములో నుండి సమస్తమును సృష్టించాను. This is how I made man. మరి ఈ రీతిగా మనిషిని నిర్మించాను. And God started to take him through creation. దేవుడు సృష్టి నుండి మోషేను తీసుకొని వెళ్ళడం ప్రారంభించాడు. And showed him who God was. దేవుడు ఎవరైనాలో బయలుపరిచాడు. Because remember, Moses wrote the first 5 books of the Bible. బైబిల్లో ఉన్న మొదటి 5 గ్రంథములను మోషే రాసినప్పుడు. But Moses was not there in Genesis chapter 1. కానీ మోషే ఆదికాండ మొదటి అధ్యాయంలో మోషే లేడు. God had to show him. దేవుడు ఆయన కనపరచాలి. By revelation. ప్రత్యక్షతను ద్వారా. And I want you to know that if we're going to build in this season, మరి ఈ కాలంలో మనం భవనం కట్టుచు ఉండగా, we need revelation. మనకు ప్రత్యక్షత అవసరం. We have to have a desire for it. మనం దాని కొరకు వాంఛ కలిగి ఉండాలి. We have to have passion for it. దాని కొరకు పట్ల ఆశ కలిగి ఉండాలి. Ministry is not about glamour and lights. గమనించండి, పరిచర్య అంటే ఎప్పుడు వెలుగులో ఉండటం పేరు ప్రఖ్యాతలు కాదు. It's not about busyness. తీరిక లేకుండా ఉండటం కాదు. It's about the Lord. ప్రభువును గురించింది. And remember the days when you started. మీరు ప్రారంభించిన దినాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. When you had nothing. మీకు ఏమీ లేదు ప్రారంభంలో. You had to trust God. దేవుని యందు మాత్రమే మీరు నమ్మిక ఉంచారు. You used to pray together. మీరు కలిసి ప్రార్థించేవారు. You even hold the hand of your wife and pray. మీరు కొన్నిసార్లు మీ భార్య చేయి పట్టుకొని ప్రార్థన చేశారు. But now you have a little bit of success. కానీ ఇప్పుడు మీకు కొంత జయము సఫలమయ్యారు. And we don't spend time in prayer anymore. ఇక మనం ప్రార్థనలో సమయం గడపట్లేదు. We don't desire the meat of God's word. దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆశ మనకు తగ్గిపోయింది. We don't pray with our wives anymore. ఇక మనం భార్యలతో కలిసి ప్రార్థించే అలవాటు లేదు. We sleep in the same bed but live separate lives. మనం ఒకే పడక మీద పడుకుంటున్నాం కానీ వేరువేరు జీవితాలు జీవిస్తూ ఉన్నాం. Chasing more success and fame. ఇంకా పేరు ప్రఖ్యాతలు జయాన్ని పొందుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నాం. But when we come down to the brass tacks. మరి మనం ఒక లేఖనానికి వచ్చినప్పుడు, we can't build without revelation. ప్రత్యక్షత లేకుండా మనం కట్టలేము. I want you to know that Peter had a tremendous revelation. పేతురుకు మంచి ప్రత్యక్షత కలిగింది. He says, you are the Christ. నీవే క్రీస్తు. Son of the living God. సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు. And Jesus answered and said to him. యేసు ఆయనకు జవాబుగా అంటూ ఉన్నాడు. Blessed are you, Simon Bar-Jonah. సీమోను బరియోనా, నీవు ధన్యుడవు. For flesh and blood has not revealed this to you. నీ సంగతి నీకు నరులు బయలుపరచలేదు కానీ. But my Father who is in heaven. పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరచు. So I want you to know that revelation comes from the heart of the Father. మరి గమనించండి, ప్రత్యక్షత అనేది దేవుని యొక్క హృదయములో నుండి వస్తుంది. It comes from the heart of God. దేవుని హృదయము నుండి వస్తుంది. Verse 18, and I also say to you, Peter,
18వ వచనం దేవుడు అంటున్నాడు, ఆన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఐ వాంట్ యు టు నో, విత్ నో రివలేషన్ యు బిల్డింగ్ నథింగ్. ప్రత్యక్షత లేకుండా మీరు ఏం కట్టలేరు. యు విల్ ఎస్టాబ్లిష్ నథింగ్. మీరు ఏది స్థాపించలేరు. And so therefore us being with the Father is so important. కాబట్టి తండ్రితో మనం ఉండుట చాలా ప్రాముఖ్యం. Imagine Jesus was sent by the Father. ఊహించండి, తండ్రి చేత పంపబడ్డాడు యేసయ్య. He was the son of God. ఆయన దేవుని కుమారుడు. Yet he would consistently go to be with his Father. కానీ ఆయన ఎడతెగక నిరంతరము తండ్రి యొద్దకు వెళ్ళేవాడు. Take the garden of Gethsemane. గెత్సెమనే తోటలోని మీరు చూడండి. He left his disciples. ఆయన శిష్యులను విడిచిపెట్టాడు. Sometimes pastors you got to leave people outside. కొన్నిసార్లు కాపలారా మీ ప్రజలను కొన్నిసార్లు మీరు విడిచిపెట్టాలి. To be with the Lord. ప్రభుతో గడపడానికి. And so he consistently wanted to be with his Father. ఎడతెగక ఆయన తండ్రితో గడపాలని కోరుకున్నాడు. If he is the son of God, ఆయన దేవుని కుమారుడై ఆ రీతిగా చేస్తే, how much more us, మనం ఎంత అధికముగా చేయాలి. Come on somebody. Amen. 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 So the next process is the building process. తరువాత ప్రక్రియ కట్టే ప్రక్రియ. He says I will build my church. నా సంఘమును నేను కట్టుదును. And it says the gates of AD shall not prevail against it. మరి పాతాల ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. In other words, we build from victory. ఇంకొక మాటలో చెప్పాలంటే జయము నుండి మనం కట్టడం ప్రారంభిస్తాం. We don't build out of defeat. ఓటమితో మనం కట్టమండి. In other words, he's already given us victory over the gates of hell. పాతాల లోక ద్వారముల మీద ఆయన మనకు జయాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఆమేన్. We are victorious people. మనము జయం పొందినటువంటి వారం. God has already given us victory. దేవుడు మనకు ఇదివరకే జయాన్ని ఇచ్చాడు. And so we build from that position. ఆ స్థానము నుండి మనం కట్టడం ప్రారంభిస్తాం. We are not defeated people. మనము ఓటమి పాలైన ప్రజలము కాము. Verse 19, and I will give you the keys of the kingdom of heaven. 19వ వచనం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. And whatever you bind on earth will be bound in heaven. నీవు భూలోకమందు దేన్ని బంధించుదో అది పరలోకమందు బంధింపబడును. Whatever you loosed on earth will be loosed in heaven. భూలోకమందు దేన్ని విప్పుదో అది పరలోకమందు విప్పబడును. So if you're taking down notes, revelation. మరి మీరు నోట్స్ రాసుకుంటే మొదటిది ప్రత్యక్షత. Building process. రెండవది కట్టే ప్రక్రియ. Victory. జయము. Authority, because it says I'll give you the keys. నాలుగవది అధికారం, ఎందుకంటే తాళపు చెవులు ఇస్తానన్నాడు. I want you to know the church must function in authority. సంఘము అధికారముతో పని చేయాలి, మీరు తెలుసుకోవాలి. We must function in dominion. ఏలేటువంటి దాంతో మనం పని చేయాలి సంఘం. We must function in rulership. మనము ఏలి పరిపాలించే స్వభావం మనకు ఉండాలి. The problem with us is, సమస్య మనతో ఏమిటంటే, like in John chapter 2, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్నట్లుగా, the wine has run out. ద్రాక్ష రసం అయిపోయింది. That word out. అది అయిపోయింది. In the Greek is the word hysterio. మరి hysterio అనేది అయిపోయినటువంటి పదానికి hysterio అనేటువంటి పదం. Hysterio means lack of power. Hysterio అనగా శక్తి లేనితనం, బలహీనత. Lack of influence. ప్రభావితము లేనిది. Lack of authority. అధికారము లేనిది. Lack of power. శక్తి లేనిది. I want you to know that the church is not supposed to function in hysteria. Hysteria lo sangamu pani cheyakudadani meer telusukovali. The wine has run out, brethren, over a period of time. Kalakramena draaksharasam aipoyindi. We need to start filling the water pots. Manamu aa raati baanalanu neelato nimpina marala nimpali. The water pots is the water is a picture of God's word. Neeru anedi devuniki sadrushyamu, vakyani sadrushyam. 30 gallons of water. 30 gallonlo neeru. That is a consistent number of maturity. 30 అనేది పరిపక్వత్వం పొందినటువంటి సంఖ్య. I want to urge all of you to get a recording of last night's message. గత రాత్రి యొక్క సందేశాన్ని మీరందరూ ఒక కాపీని పొందుకోవాలని నేను కోరుతున్నాను. For the powerful teaching on the prodigal son. తప్పిపోయినటువంటి కుమారుని గురించి బలమైన ఉపదేశం. Of how we have become orphans. ఏ రీతిగా మనం అనాథులుగా మారిపోయాం. The Bible says in the prodigal son when he became in want. మరి బైబిల్ సెలవిస్తూ ఉంది ఆ తప్పిపోయిన కుమారునికి
అవసరం వచ్చినప్పుడు దట్ వర్డ్ వాంట్ ఇస్ ఆల్సో ద సేమ్ వర్డ్ హిస్టీరియో అదే పదము కావాల్సి వచ్చిన అన్నమాట స్టీరియో అనే పదం ఆమేన్ ఆమేన్ అథారిటీ ఇస్ ఇంపార్టెంట్ అధికారం అనేది ప్రాముఖ్యం అండ్ ద బైబిల్ సేస్ వాటెవర్ యు బైండ్ ఆన్ ఎర్త్ భూలోకములో మీరు దేన్ని బంధించుతారో ఇస్ బౌండ్ ఇన్ ది హెవెన్స్ అది పరలోకములో బంధించబడును వాటెవర్ యు లూస్డ్ ఆన్ ది ఎర్త్ భూలోకములో మీరు దేన్ని విప్పుదురో ఇస్ లూస్డ్ in the heavens paralokamulo adi vippabadanu and so we take such a powerful scripture inda balamaina lekhanamu man teeskoni that god is using for his church devudu tana sangham koraku vaadutu unnadu and we use it on the devil adi apavadi meeda manam vaadutu that is already defeated the apavadi idivarake odipoyadu because we say satan we bind you today manam cheptunnam satana mem bandhisthunnam and whatever we bind on earth భూలోకములో మనం దేన్ని బంధిస్తాము ఇస్ బౌండ్ ఇన్ హెవెన్ అది పరలోకములో బంధింపబడింది am I right అవునా కాదండి but we made that scripture have no effect ఆ లేఖనము నిరర్థకం చేసేశాం because it's got nothing to do with the devil అది అపవాదికి ఏ మాత్రము సంబంధం కాదు when you study the word bind బంధించుట అనే పదాన్ని మనం చదివినప్పుడు it has several meanings to it దానికి అనేక అర్థాలు ఉన్నాయి ఆ పదానికి but one of the key meanings is the word marriage మరి దానికి ప్రాముఖ్యమైనటువంటి పదము వివాహము so many if you believe god is our bridegroom దేవుడు మన పెండ్లి కుమారుడు అని ఎంత మంది నమ్ముతూ ఉన్నారు ద చర్చ్ ఇస్ ద బ్రైడ్ సంఘము వధువు సంఘము అండ్ వి హావ్ టు మ్యారీ అవర్ సెల్ఫ్ టు ద బ్రైడ్ గ్రూమ్ మనము పెండ్లి కుమారునితో వివాహం చేసుకోవాలి హూ ఇస్ ద లార్డ్ ఆయన ప్రభు అయి ఉన్నాడు అండ్ మ్యారీ మీన్స్ వి హావ్ టు బైండ్ అవర్ సెల్ఫ్ మా వివాహం అనగా బంధము వి హావ్ టు టై అవర్ సెల్ఫ్ మనం కట్టుకోవాలి వి హావ్ టు నాట్ అవర్ సెల్ఫ్ మనం ముడివేసుకోవాలి సో గాడ్ ఇస్ సేయింగ్ దేవుడు అంటూ ఉన్నాడు దట్ ద చర్చ్ ఇస్ ఆన్ ది ఎర్త్ సంఘము భూలోకం మీద ఉన్నది అండ్ ఇఫ్ వి బైండ్ అవర్ సెల్ఫ్ టు హిమ్ ఆన్ ది ఎర్త్ ఈ భూలోకములో మనం సంఘం ఆయనతో బంధించుకుంటే ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ది హెవెన్ అదే పరలోకంలో జరుగుతూ ఉంది బట్ ఇఫ్ వి లూస్ దట్ కనెక్షన్ సంబంధాన్ని మనం కోల్పోతే if we divorce ourselves మనం విడాకులు తీసుకుంటే if we separate ourselves మనం వేరుపరుచుకుంటే our connectivity to the heavens is also shut పరలోకంతో మన సంబంధం మూయివేయబడుతుంది ఆమేన్ ఆమేన్ so can you see now that god is asking us to connect the two realms దేవుడు ఇప్పుడు ఈ రెండు స్థలాలను రెండు ప్రదేశాలను కలపమంటున్నాడు రెండు లోకాలను కలపాలంటున్నాడు Isaiah 66 verse 1 మరి ఏషియా గ్రంథము 66వ అధ్యాయము మొదటి వచనం హెవెన్ ఇస్ మై థ్రోన్ పరలోకము నా సింహాసనము ది ఎర్త్ ఇస్ మై ఫుట్ స్టూల్ భూమి మరి నా పాదపీఠము దట్ మీన్స్ వి ఆర్ చర్చ్ మస్ట్ లెర్న్ హౌ టు కనెక్ట్ ది ఎర్త్ అండ్ ది హెవెన్ ఆకాశాన్ని భూమిని కలపడం పర మరి తెలుసుకోవాలి సంఘము దట్ వాట్ ఎవర్ వి డు హియర్ మనం ఇక్కడ ఏం చేసినా it must respond in the heavens adi paralokamulo spandana undali and whatever happens in the heavens paralokamulo em jarugutundo it must respond to us on the earth manam patladi pratispandinchali bhulokamulo because we are the bride of christ endukante manam christ yokka pendli kumarte ayunnam we are his church manam aina sangham ayunnam we are a royal people manam rajavamshamu we are a holy nation mari parishuddha janangamu we are born from above manam pai nundi janminchina varam we are seated with him in heavenly place manamu unnathamaina sthalamlalo kurchuna pettabadram in christ only we live move and have our being manamu christlone manamu mani nijamainaatvanti varamuga untu unnamu we are his aayanaku chendina varamu he is ours aayana mana santamu the two have become one rendu ekamayyayi and so we connect the two realms ee rendu lokalanu manam kalustu unnamu and so I want you to know that that's how building happens adhe rithiga kattadane prakriya jarugutundi that's the process of building adi nirmanapu prakriya so when you look at the tabernacle of david david yokka gudarani manam chuchinappudu when you read revelation chapter 2 and chapter 3 prakatana granthamu 2 3 adhyayalu manam chadivinappudu it talks about seven churches yedu sanghamulu gurinchi ikkada raayabadi undi and each church has got its own problems prati yokka sanghaniki tana sonta samasya unnadi and it's got its own difficulties aa sonta samasyalu shramalu unnayi but when you go to revelation 3 verse 7 prakatana granthamu 3 7 లో మనకు వచ్చే
వచ్చేసరికి హి టాక్స్ అబౌట్ ద ఫెయిత్ఫుల్ చర్చ్ నమ్మకమైన సంఘము గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ ఫెయిత్ఫుల్ చర్చ్ ఇస్ ద ఫిలడెల్ఫియా చర్చ్ నమ్మకమైన సంఘము ఫిలడెల్ఫియా సంఘము. అండ్ వన్స్ అండ్ ఫిలడెల్ఫియా మీన్స్ బ్రదర్లీ లవ్ ఫిలడెల్ఫియా అనగా సహోదర ప్రేమ. వన్స్ అగైన్ ఐ వాంట్ టు రిఫర్ యు టు లాస్ట్ నైట్స్ మెసేజ్ మరి ఒకసారి పోయిన రాత్రి సందేశానికి వెళ్దాము వేర్ వి డెల్ట్ విత్ ది ఇష్యూ ఆఫ్ బ్రదర్లీ లవ్ ప్రేమ సహోదర ప్రేమను గురించి మనం జ్ఞాపకం చేశాను. బికాజ్ ద ఓల్డర్ బ్రదర్ దట్ వాస్ ఇన్ ద హౌస్ ఆ ఇంటిలో ఉన్నటువంటి పెద్ద సహోదరుడు నెవర్ హ్యాడ్ బ్రదర్లీ లవ్ ఆ అన్నకు సహోదర ప్రేమ లేదు. అండ్ మెనీ ఆఫ్ us have been in church for a long time మనం సంఘములో చాలా కాలంగా ఉంటూ ఉన్నాం. ఇట్స్ లైక్ కేయిన్ అండ్ ఏబెల్ మరి కయీను ఏబెలుల వలె మినిస్ట్రీ హస్ బికమ్ లైక్ దట్ పరిచర్య ఆ రీతిగా మారిపోయింది. ఇట్ హస్ బికమ్ కాంపిటీటివ్ మరి పోటీ పరిచర్యగా జరిసేస్తున్నాం. హూస్ బెటర్ ఎవరు గొప్పవారు హూ కెన్ గివ్ అ బెటర్ ఆఫరింగ్ ఎవరు మంచి కానుకలు ఇవ్వగలరు. అండ్ వి డోంట్ రియలైజ్ వి కిల్లింగ్ అవర్ ఓన్ బ్రదర్స్ మన సొంత సహోదరులని మనం చంపివేస్తున్నాం మర్చిపోతున్నాం. అండ్ సో వెన్ ద లార్డ్ ఇస్ ఆస్కింగ్ us ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు వి ఆర్ సేయింగ్ ఐ మై బ్రదర్స్ కీపర్ నిన్న సహోదరుని కాపాడేవాడినా. ఆఫ్ కోర్స్ యు ఆర్ యువర్ బ్రదర్స్ కీపర్ అవును నీ సహోదరుని కాపాడే పని నీది. అండ్ సో ద ఫెయిత్ఫుల్ చర్చ్ హాడ్ దిస్ అండర్స్టాండింగ్ మరి నమ్మకమైన సంఘానికి అర్థమవుతుంది. అండ్ సో వెన్ వి రీడ్ వర్స్ 7 ఏడో వచనాన్ని మనం చదివి He says, he who is holy, మరి ఆయన అంటున్నాడు పరిశుద్ధులైనటువంటి వారు అంటున్నాడు he who is true, యథార్థమైనటువంటి వారు he who has the key of David, దావీదు తాళపు చెవులు కలిగి ఉన్నవాడు. So David has a key. దావీదు యొక్క తాళపు చెవి ఉన్నది. And God is restoring the tabernacle of David. దావీదు యొక్క గుడారాన్ని దేవుడు మరలా నిలబెడుతూ ఉన్నాడు. He is rebuilding it. మరలా దాన్ని కడుతూ ఉన్నాడు. He is re-establishing it. దాన్ని మరలా స్థాపిస్తూ ఉన్నాడు. He is reordering it. మరలా దాన్ని క్రమపరుస్తూ ఉన్నాడు. So this key is very significant. ఈ తాళపు చాలా ప్రాముఖ్యము. Because you got to have the right key. సరియైన తాళపు మనకు అవసరము. To build right. సరిగా కట్టడానికి. As a God is saying and key is a picture of authority. మరి తలపు అధికారానికి సాదృశ్యం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Without the key you can't open any doors. తలుపు తాళం లేకుండా మీరు తలుపును తెరవలేరు. And then he says he opens and no one shuts. దాన్ని తెరిచిన వాడు ఎవడనూ మూయలేడు. And shuts and no one open. ఆయన మూస్తే ఎవరు తీయలేరు. So of the seven churches, ఏడు సంఘాలు కూడా, the faithful church, నమ్మకమైన సంఘము, is talking about the key of David. దావీదు తాళపు గురించి మాట్లాడుతుంది. And so we have to go and work out. మనం వెళ్లి పని చేయాలి. What key is this? ఏంటి తాళము? How do we get the key? I mean, if you want this key. ఎలా తాళపు చెవిని మనం కలిగి ఉండాలి, పొందుకోవాలి? So it will help you in your building pattern. మీ నిర్మించే పద్ధతిలో అది సహాయపడుతుంది. So when we go to Isaiah chapter 22 as a close. నేను ముగిస్తూ ఉండగా యెషయా గ్రంథం 22వ అధ్యాయంలోకి మనం వెళ్దాము. The Bible says in verse 15. బైబిల్ సెలవిస్తుంది 15వ వచనంలో. Thus the Lord God of hosts. ప్రభువుకు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. He says go proceed to the steward. గృహ నిర్వాహకుడైన షెబ్నాను వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. To Shebna who is over the house. షెబ్నాను ఆ విచారణకర్త యొద్దకు పోయి. So God is addressing something. దేవుడు ఇక్కడ ఏదో సెలవిస్తూ ఉన్నాడు. He is addressing the steward. ఇక్కడ గృహ నిర్వాహకుడితో అంటున్నాడు. The steward's name is Shebna. గృహ నిర్వాహకునికి పేరు Shebna. And so the steward is the one that is administrating. గృహ నిర్వాహకుడు అక్కడ ఏలుబడి చేస్తున్నాడు. And sometimes you got to ask yourself the question. కొన్నిసార్లు మీకు మీరు ఆ ప్రశ్న వేసుకోవాలి. Whether you are a man of God or you are an administrator. మీరు దైవజనులా లేక ప్రభుత్వం చేసేవారా? Yes, men of God administrate the things of God's kingdom. దేవుని రాజ్యం విషయాలను మరి చూసుకునేవారు దైవజనులు. But we have deviated. కానీ మనము త్రోవ తప్పాం. We are building with connections in the nations. మనం అనేక దేశాలతో సంబంధం కలిగి మనం కట్టుకొనుచున్నాం. They have become headquarters for us. అవే మనకు కేంద్రాలుగా మారిపోయాయి. Because of resources sometimes we get from them. వారి యొద్ద నుండి మనం పొందుకునేటువంటి వనరులను బట్టి. And so we have become Shebna. మనం శబ్నాలుగా మారిపోయాం. And this is what God is saying in verse 16. 16వ వచనంలో దేవుడు ఈ రీతిగా అంటూ ఉన్నాడు. What have you here? ఇక్కడ నీకేం పని? And whom have you here? ఇక్కడ నీకెవరు ఉన్నారు? That you have hewn a sculpture here. నీవు ఇక్కడ సమాధిని తొలిపించుకొనవేలా. As he who hews himself a sculpture on high.
ఎతైన స్థలములో సమాధిని తొలిపించుకొనుచున్నాడు. And God is saying, hey, what are you doing, Shebna? Shebna, ఇక్కడికి ఏం పని, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? You're making a monument of yourself. నీకు నీవే సమాధిని తొలిపించుకొనేలా. It's for yourself. నీ కొరకే అది ఏర్పరచుకున్నావు. Even God is confused with what you are building. నీవు కడుతున్న దాన్ని బట్టి దేవుడే గందరగోళ పరిస్థితిలో ఉన్నాడు. He is saying, what do we have here? ఇక్కడ నీకు ఏం పని? Whom do we have here? ఇక్కడ నీకు ఎవరు ఉన్నారు? Bible says who carves a tomb for himself in a rock. శిలలో తనకు నివాసము తొలిపించుకున్నవాడు తనకు తానే సమాధిని తొలిపించుకొనుచున్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. This is not being put into the rock. ఇది రాతిలో పెట్టబడలేదు కానీ you are using the rock to carve a tomb for yourself. ఒక రాయిని తీసుకొని మీరు సమాధిని తొలిపించుకొనుచున్నారు. I want you to know, మీరందరూ తెలుసుకోవాలి, God is dealing with Shebna in this season. ఈ కాలములో షెబ్నాతో దేవుడు మరి వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. He says, indeed the Lord will throw you away violently. ఇదిగో బలాజ్యుడొకని విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును. My friend, God is not going to deal with you very nicely. నా సహోదరుడా స్నేహితుడా, దేవుడు నిన్ను మంచిగా నిన్ను డీల్ చేయబోడు. I've come as a servant of God to warn you today. ఈ దినం మిమ్మల్ని హెచ్చరించడానికి దేవుని సేవకుడిగా నేను వచ్చాను. God is going to toss you away violently. దేవుడు నిన్ను వడిగా విసిరివేయబోతున్నాడు. Into a large country. నిన్ను బలమైన దేశములోనికి, విశాలమైన దేశములోనికి. There you will die. అక్కడ నీవు మరణిస్తావు. And there your glorious chariots. అక్కడ నీ మహిమకరమైన రథములు. In other words, what you have built was seems glorious to you. నీకు ఏది ఘనముగా అనిపించింది అది కఠినవన్నీ కూడా. You know the scripture that says some trust in horses. బైబిల్ సెలవిస్తుంది కొందరు గుర్రముల యందు రథముల యందు అతిశయిస్తే. Some trust in chariots. కొందరు రథముల యందు అతిశయిస్తే. But we will trust in the name of the Lord. మేమైతే యెహోవా నామమును నమ్ముతున్నాం. I just want to make the statement. ఈ ప్రకటన నేను చేస్తున్నాను. Write it down and think about it. దీన్ని రాసుకోండి, దీని గురించి ఆలోచన చేయండి. God called you. దేవుడు నిన్ను పిలిచాడు. He chose you. నిన్ను ఎన్నుకున్నాడు. To build for him on the earth. ఆయన కొరకు భూలోకములో మీరు కట్టాలని. He gave you grace and he gave you anointing. నీకు కృపనిచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు. But we have taken what God has asked us to build. దేవుడు మనను కట్టమన్నది విడిచిపెట్టి ద చర్చ్ మస్ట్ సర్వ్ క్రైస్ట్ సంఘము క్రీస్తును సేవించాలి. ద చర్చ్ మస్ట్ నాట్ సర్వ్ యు సంఘము నిన్ను సేవించకూడదు. లెట్ మీ సే దట్ అగైన్ మరలా చెప్పనివ్వండి. ద చర్చ్ మస్ట్ సర్వ్ క్రైస్ట్ దట్స్ వై యు బిల్ట్ ఇట్ సంఘము క్రీస్తును సేవించాలి అందుకే నీవు కట్టావు. ఇట్ ఈస్ నాట్ దేర్ టు సర్వ్ యు వారు నిన్ను సేవించుటకు లేరు. ఆమేన్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తాం. గట్టిగా. Bible says shall be the shame of your master's house. బైబిల్ సెలవిస్తూ ఉంది నీ యజమానుని ఇంటికి అవమానము తెచ్చిన వాడు అవుతావు. Verse 19. 19వ వచనంలో. So I will drive you out of your office. నీ స్థితి నుండి యెహోవాకు నేను నిన్ను తొలగించేదను. And from your position he will pull you down. నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును. That means God is dethroning the system of Shebna. దేవుడు కాపరి నుండి నిన్ను తొలగిస్తూ ఉన్నాడు. So if God dethrones something, దేవుడు ఏదైనా తొలగించినప్పుడు he rebuilds something. మరలా ఏదో కడతాడు. And this is what God is rebuilding. దేవుడు ఇది మరలా కట్టుచు ఉన్నాడు. He says, yeah, and then it shall be in that day aa dinamuna that I will call my servant Eliakim na sevakudaina Eliakim kumarudagu Eliakimunu pilchi. Remember that God is looking for a servant. Devudu oka sevakudini vedukutunnadu. And if you know you started off as a servant meeru sevakudiga meeru prarambhinchi but then you became the man tarvata meeru maaripoyaru. God is going back to his servant. దేవుడు మరలా తన సేవకుని పిలుస్తూ ఉన్నాడు. He's saying, I will clothe him with your robe. అతనికి నీ చొక్కాయిని తొడిగించి. And robe is a picture of righteousness. చొక్కాయి నీతికి సాదృశ్యం. I will strengthen him with your belt.
నీ నడికట్టు చేత అతని బలపరిచి. Belt goes in the center. ఈ నడికట్టు మధ్య భాగములో ఉంటుంది. It holds your garments together. నీ వస్త్రములను గట్టిగా బిగిస్తుంది. Ephesians 6, it is called the belt of truth. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో సత్యం అనేటువంటి దట్టి. In other words, God is saying, I will strengthen him in truth. మరి బైబిల్ చెప్తుంది, ఇంకో మాటలు చెప్పాలంటే సత్యంతో నిన్ను బలపరుస్తాడు. Christ says, I am the way. యేసు అన్నాడు, క్రీస్తు అన్నాడు, నేనే మార్గము, the truth and the life. నేనే సత్యమును జీవమునై ఉన్నాను. Amen. Amen. And then the Bible says, I will commit your responsibility into his hand. బైబిల్ సెలవిస్తూ ఉంది, తర్వాత నీ అధిక మరి అధికారమును ఆయనకు అప్పగిస్తాను. You got to listen to this part very carefully. ఈ భాగమును చాలా జాగ్రత్తగా వినాలి. He shall be a father, yes, to the children of Jerusalem. యెరూషలేములో ఉన్నటువంటి వారికి, నివాసులకు, యూదా వంశస్థులకు తండ్రి యగును. So this is not a steward, this is a father. ఇతడు గృహ నిర్వాహకుడు కాదు, తండ్రి. This building process, God builds through fathers. ఈ నిర్మాణ ప్రక్రియ తండ్రుల ద్వారా దేవుడు నిర్మిస్తాడు. Amen. Amen. To the house of Judah, యూద ఇంటి వారికి. Now listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. The key of the house of David, దావీదు ఇంటి తాళపు. What did we read in Revelation 3:7? ప్రకటన 3:7 లో మనం ఏం చదువుకున్నాం? The key of David, దావీదు తాళపు చెవి. I will lay on his shoulder, అతని భుజముల మీద నేను దాన్ని పెట్టేదను. Amen. Amen. So he shall open, అతడు తీయగా, and no one shall shut, ఎవడనో మూయజాలడు, and he shall shut, అతడు మూయగా, and no one shall open, ఎవడనో తీయజాలడు. In other words, వేరొక మాటల్లో, power of God, దేవుని యొక్క శక్తి, the authority of God, దేవుని యొక్క అధికారము, will be given to the house of David. దావీదు ఇంటి వారికి ఇవ్వబడుతుంది. What is God rebuilding? దేవుడు ఏది మరలా కట్టుచున్నాడు? What is God reordering and reestablishing? దేవుడు మరలా స్థాపించి నిర్మించేది ఏమిటి? Amen. Amen. I will fasten him as a peg in a secure place. ఒక దిట్టమైనటువంటి మేకుని అతన్ని స్థిరపరిచేదను. And he will become a glorious throne to his father's house. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత కలిగిన సింహాసనముగా నుండును. They will hang on him all the glory of his father's house. తన పితరుల యొక్క ఇంటి యొక్క మాన్యత అంతా కూడా నేను ఇస్తాను. Come on, this building pattern contains the glory of God. ఇది దేవుని యొక్క నిర్మాణము, దేవుని యొక్క మహిమను కలిగి ఉన్నది. Listen carefully, the offspring and posterity. మరి ఆయన యొక్క సంతాన సంబంధులందరూ కూడా. In other words, that which God is rebuilding and ordering, దేవుడు మరలా స్థాపించి క్రమపరిచేది కూడా. This is for generations to come. రాబోయే తరముల వరకు ఇది కొనసాగుతుంది. Transgenerational building. తరతరాలు కట్టేటువంటి నిర్మాణము. Remember, we discussed in the book of Hosea. మనం హోషియా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. Saying, I will forget your children. మీ పిల్లలను నేను మర్చిపోతాను. Not in this process. ఈ ప్రక్రియలో కాదు. Yeah, your offspring. ఇక్కడ మీ సంతానము. And your posterity. మీ యొక్క సంతానపు సంతానము. Is preserved. కాపాడబడుతుంది. Hallelujah. Hallelujah. And so I want you to know, family. దేవుని కుటుంబమా, మీరు తెలుసుకోవాలి. This is a powerful, powerful building process. ఇది శక్తివంతమైన నిర్మాణ ప్రక్రియ. My time has come to an end. నా సమయము ముగించబడినది. But when I have my next session, మరుసటి సెక్షన్ నేను కలిగి ఉన్నప్పుడు, I'm going to continue from here. ఇక్కడ నుండి నేను ప్రారంభిస్తాను. I'm going to show you how this is built. మరి ఇక్కడ నుంచి నేను కొనసాగిస్తాను, ఎలా నిర్మించబడుతుందో నేర్పిస్తాను. Through a father-son wineskin. మరి తండ్రి యొక్క తితుల నుండి. And I'm going to show you the ark of the covenant church. దేవుని యొక్క మందసపు సంఘమును నేర్పిస్తాను. There's about 18 points to it. అక్కడ 18 పాయింట్స్ ఉన్నాయి ఆ విషయం. But it's a powerful church. అది చాలా శక్తివంతమైన సంఘం. It's a powerful church. శక్తివంతమైన సంఘం. How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారు? Come, let's stand. మనం అందరం లేచి నిలబడదాం. Let's give the Lord a great praise today.
Let's put our hands together. చప్పట్లు కొట్టి గట్టిగా మనం ప్రభువును స్తుతిద్దాం. గట్టిగా గట్టిగా. Come on, we can do better than that. అంతకంటే మంచిగా కొడదాం చప్పట్లు. Building his church. ప్రభు తన సంఘమును కట్టుచు ఉన్నాడు. God is establishing his church. దేవుడు తన సంఘమును స్థాపిస్తూ ఉన్నాడు. Hallelujah. 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 Well, good afternoon everybody. మీకందరికీ మధ్యాహ్న కాల శుభములు. Thank you to Pastor Kurian. Pastor Kurian గారు మీకు వందనాలు. He is very worried about your health. మీ ఆరోగ్యం గురించి చాలా వారు పట్టించుకుంటున్నారు. If the pastors are sick, then the people are in trouble. కాపర్లు బలహీనంగా అనారోగ్యంగా ఉంటే ప్రజలు సమస్యల్లో ఉన్నట్టే. But you are not sick, isn't it? మీరు అనారోగ్యంగా లేరు కదండి. You can't afford to be sick. Well, I want to thank Pastor Romel for sharing two powerful sessions with us this morning. యుదయ కాలము చాలా శక్తివంతమైన రెండు సెషన్స్ లో దేవుని వాక్యాన్ని పంచుకున్న పాస్టర్ రోమల్ గారికి ప్రత్యేకంగా వందనాలు. On how we are building. ఏ రీతిగా మనం కట్టబడుచున్నాం. When we were praying for our trip to India. భారతదేశపు యాత్ర కొరకు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు. Just by the way, where is Pastor Jason? పాస్టర్ జేసన్ గారు ఎక్కడ ఉన్నారు? Is he gone? Is he busy? ఆయన బిజీగా ఉన్నట్టున్నారు. Okay. When we were praying for our trip to India. భారతదేశానికి ఈసారి మేము వచ్చే ట్రిప్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. God led us to the book of Zechariah. దేవుడు జెకరయా పుస్తకం వైపు మమ్మలను నడిపించాడు. These are very interesting books. Zechariah, Haggai, Ezra. జెకరయా, హగ్గయి చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలు. Because these books deal with the building process. ఈ పుస్తకాలు కట్టుట అనేటువంటి అంశం గురించి ప్రస్తావించేటువంటి పుస్తకాలు. When the nation of Israel were in bondage in Babylon. బబులోనులో ఇజ్రాయెలు దేశము చెరలో ఉన్నప్పుడు. There were three Persian kings. ముగ్గురు పర్షియా రాజులు ఉన్నారు. Cyrus, King Cyrus. రాజు అనేటువంటి సిరియా. Darius. దరియవేష్ రాజు. And King Artaxerxes. ఆర్కిటెక్సస్ అనేటువంటి రాజు. Were the Persian kings that over వీరందరూ కూడా పర్షియా రాజులు. That overthrew Nebuchadnezzar. వారు నెబుకద్నెజర్‌ను సింహాసనమును తొలగించారు. A Babylonian king. బబులోను రాజు అనేటువంటి నెబుకద్నెజర్‌ను తొలగించారు. And these three kings. ఈ ముగ్గురు రాజులు. They were also heathen kings. వారు అన్య రాజులు. Made an offer to the nation of Israel. వారు ఇజ్రాయెల్ దేశానికి ఒక ఆఫర్ ఇచ్చారు. To return to Judah. వారు యూదాకు తిరిగి రావడానికి అవకాశం ఇచ్చారు. And return to Jerusalem. యెరూషలేముకు తిరిగి రావడానికి అవకాశం ఇచ్చారు. To build the temple of God. దేవుని మందిరాన్ని కట్టే అవకాశం ఇచ్చారు. And one of the things that Zerubbabel did was one of the leaders in building the temple. మరి జెరుబాబెలు దేవుని మందిరాన్ని కట్టే నాయకుల్లో ఒకరైన జెరుబాబెలు. He went to the building site of the temple. ఆయన మరి మందిరము కట్టేటువంటి స్థలములోనికి వెళ్ళి. And that building site was in Jerusalem. అది యెరూషలేములో ఉన్నది. And they began to inspect the land. ఆ భూమిని వారు పరిశోధించడం ప్రారంభించారు, పరీక్షించడం ప్రారంభించారు. They began to inspect the foundations. ఆ పునాదులను వారు పరిశీలించడం ప్రారంభించారు. And they did that by using a plumb line and a measuring stick. వారు ఒక మరి కొలతతో కొలిచేటువంటి కొలతను వారు తీసుకున్నారు. So we have come here to you over these past few days. మరి గత కొన్ని దినాలుగా మేము మీ యొద్దకు వచ్చాము. We have also come with a plumb line and a measuring stick. మేము కొలత కొలిచేటువంటి కొలతలతో మేము వచ్చి ఉన్నాము. And that plumb line and measuring stick is the word of the Lord. ఆ కొలతలు కొలిచే దేవుని వాక్యంతో వచ్చాము. And as you are sitting here for these past few hours. గత కొన్ని గంటలుగా మీరు ఇక్కడ కూర్చుని ఉంటుండగా. We want you to know the Holy Spirit is measuring you. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కొలత వేస్తున్నాడు మీరు తెలుసుకోవాలని కోరుతున్నాము.
the plumb line of God's word is measuring you. దేవుని వాక్యం అనే కొలతతో పరిశుద్ధాత్మను కొలుస్తూ ఉన్నాడు. It's measuring where you are and what you are building. నీవు ఎక్కడ ఉన్నావు, ఏమి కట్టుచున్నావు అని కొలత వేస్తూ ఉన్నాడు. And you have heard the word of the Lord this morning. ఈ ఉదయకాలము మీరు దేవుని వాక్యమును విని ఉన్నారు. You got a lot of inspecting to do. చాలా మరి ఇన్స్పెక్షన్ అవసరం, పరిశోధన అవసరం, పరీక్ష అవసరం. You got a lot of checking to do. మరి చాలా మీరు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. To see whether you are building the house of Eli. మరి ఏలీ ఇంటిని మీరు కడుతున్నారేమో జాగ్రత్త వహించాలి. Or whether you are building like Micah. లేక మీకా లాగా మీరు కడుతున్నారేమో చూసుకోవాలి. Or whether you are building like Uzziah. మరి హోషియా లాగా మీరు కడుతున్నారు పరీక్షించుకోవాలి. Whether you are building according to the patterns of God's word. దేవుని వాక్యానుసారంగా మీరు కడుతున్నారా, పద్ధతిలో కడుతున్నారా పరీక్షించుకోవాలి. Before I share a few thoughts with you this morning. ఈ ఉదయకాలం కొన్ని విషయాలు మీతో నేను పంచుకొనక ముందు, where we come from in Durban. మేము డర్బన్ లో వచ్చేటువంటి ప్రదేశం నుండి, we sit under God's word for 4-5 hours a day. ఒక దినములో 4-5 గంటలు దేవుని వాక్యం కొరకు మేము కూర్చుంటాం. With no breaks. విరామం ఉండదండి మాకు. Like mom just said. మరి తల్లి గారు చెప్పినట్లుగా, the word of God is our food. దేవుని వాక్యమే మా ఆహారం. Man shall not live by the bread that you put in your mouth. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ, we live by the word of God. మేము దేవుని వాక్యానుసారంగా జీవిస్తాం. And you must learn how to live by the word of God. మీరు దేవుని వాక్యం ద్వారా జీవించడం మీరు నేర్చుకోవాలి. Because you are a man of God. ఎందుకంటే మీరు దైవ జనులు కనుక. If you are not living by God's word, మీరు దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే, your people will not live by God's word. దేవుని వాక్యం బట్టి మీ ప్రజలు జీవించరు. I also want to say something. ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. I come from a pastor's family. నేను ఒక కాపరి కుటుంబానికి చెందిన వాడను. I want you to listen very carefully. మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. My father who has been to this church. మా తండ్రి గారు ఈ సంఘానికి వచ్చారు. He is in ministry for over 40 years. ఆయన పరిచర్యలో గత 40 సంవత్సరాలుగా ఉన్నారు. Almost 42-43 years in ministry. 42-43 సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నారు. Now I am 44 years old. నా వయసు 44. For as long as he's been in ministry, ఆయన పరిచర్యలో ఉన్నంత వరకు, I have been in ministry. నేను కూడా పరిచర్యలో ఉన్నాను. My mom has been in ministry. నా తల్లి గారు పరిచర్యలో ఉన్నారు. My brothers have been in ministry. నా సహోదరులు పరిచర్యలో ఉన్నారు. Pastors who have been long in ministry, మరి పాస్టర్ గారు ఎంత కాలం పరిచర్యలో ఉంటే, have this opinion only they have been in ministry. వారే ఉన్నట్లుగా భావిస్తారు. They figure that they took their children and their wife with them in ministry. వారు అనుకుంటారు నేను నా భార్య నా పిల్లలను పరిచర్యలో తీసుకొని. So I am coming to you with 40 years experience. 40 సంవత్సరాల అనుభవంతో నేను వస్తున్నాను. I know what the church is about. సంఘం అంటే ఏంటో నాకు తెలుసు. I know the politics of the church. సంఘంలో రాజకీయాలు ఏంటో తెలుసు. I know what goes on behind the scenes. మరి తెర వెనుక ఏం జరుగుతుందో నాకు తెలుసు. I know how quickly we can change the church into a circus. మరి సంఘాన్ని ఒక సర్కస్ కంపెనీ లాగా ఎలా మార్చవచ్చు తెలుసు. Because we have been in ministry. ఎందుకంటే మేము పరిచర్యలో ఉన్నాం. And if you're a pastor sitting here today, ఈ దినం ఒకవేళ కాపరిగా నీవు ఇక్కడ కూర్చున్నట్లయితే, whether you are great or whether you are small, నీవు గొప్పవాడివైనా చిన్నవాడివైనా, you must understand that your family is with you in ministry. నీవు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, నీ కుటుంబము నీతో కలిసి పరిచర్యలో ఉన్నది. Don't become so big that you throw your family away at a certain point. మరి నీవు ఎంత పెద్దవాడివైపోయావు అనుకొని నీవు నీ కుటుంబాన్ని ఒక సమయాన్ని వదిలిపెట్టకూడదు. Remember who started with you in ministry. పరిచర్యలో నీవు ఎవరితో ప్రారంభించావో జ్ఞాపకం పెట్టుకోవాలి. And God will make your name great. అప్పుడు దేవుడు నీ పేరు గొప్ప చేస్తాడు. God will bless your ministry. దేవుడు నీ పరిచర్యను దీవిస్తాడు. But make sure you don't throw your family away. దయచేసి మీ కుటుంబాన్ని విడిచిపెట్టకుండా మీరు జాగ్రత్త వహించండి. Because your family stood with you. ఎందుకంటే నీ కుటుంబం ఇంకా నీకు తోడుగా ఉంది. Your family prayed with you. నీ కుటుంబం నీకు కొరకు ప్రార్థించింది. And don't use your family in ministry. మీ కుటుంబాన్ని పరిచర్య కొరకు వాడవద్దు. Pastors' children are usually very talented and very gifted. సాధారణంగా పాస్టర్ల యొక్క పిల్లలకు చాలా తలాంతులు ఉంటాయి, వరాలు ఉంటాయి. And sometimes their parents use them only for the gift and the talent. మరి కొన్నిసార్లు తల్లిదండ్రులు వారి పిల్లలను కేవలం ఆ తలాంతును బట్టే వాడుకుంటారు. You see, David built for his son Solomon. దావీదు తన కుమారుని కొరకు కట్టాడు. He prepared everything for his son Solomon. మరి తన కుమారుడైన సొలొమోనుకు ప్రతిదీ కూడా సిద్ధపరిచాడు. I am a product of what my father built. నా తండ్రి కట్టిన దానికి నేను ప్రతిఫలముగా ఉన్నాను. And Solomon did better than his father. సొలొమోను తండ్రి కంటే ఎక్కువ చేశాడు. Solomon was richer than his father. సొలొమోను తన తండ్రి కంటే ఐశ్వర్యవంతుడు. Solomon was wiser than his father. సొలొమోను తన తండ్రి కంటే జ్ఞానవంతుడు. So the other day we read a scripture from the book of Matthew. మరి మరుసటి దినము మత్తయి సువార్తలో మనం ఒక లేఖనం చదువుకుంటాం. That you cannot put new wine into old wine skins. మరి కొత్త ద్రాక్షరసం పాత తిత్తుల్లో వేయకూడదని మనం చదువుకున్నాం. We are here to announce to you that there is a new wine skin.
మరి కొత్త తీతులు ఉన్నాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యు కెనాట్ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ నౌ అండ్ ట్రై అండ్ స్క్వీజ్ ఇట్ ఇంటూ ఎన్ ఓల్డ్ మైండ్ సెట్. మరి దేవుని వాక్యం ఇప్పుడు దేవుడు చేస్తున్న ఇప్పుడు కార్యాలు పాత తిత్తుల్లో పాత మనస్తత్వంలో మనం పెట్టలేము. There is a wine skin that God has prepared now. ఇప్పుడు సిద్ధపరిచిన కొత్త తిత్తులు ఉన్నాయి. It's called the father son wine skin. అది తండ్రి కుమారుడు అనేటువంటి తిత్తులు. We're not just talking about biological father and son. మరి శారీర సంబంధంగా తల్లిదండ్రుల గురించి మాట్లాడండి. We are talking about spiritual fathers and sons. మరి ఆత్మీయంగా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాం. You have a big decision to make in the next few days. రాబోయే దినాల్లో మీరు ఒక గొప్ప తీర్మానం చేసుకోవాలి. Who are you going to pass your ministry to? ఎవరికి నీ పరిచర్యను అప్పగించబోతున్నావు? What are you building? ఏమి కట్టుచున్నావు? What patterns are you building with? ఎలాంటి పద్ధతిలో నీవు కడుతున్నావు? What details are you building with? మరి ఎలాంటి వివరణతో కడుతున్నావు? So we're going to talk about that in the days to come. రాబోయే దినాల్లో మనం ఆ విషయాలు మాట్లాడబోతున్నాం. But I want to turn your attention this morning to the book of John chapter number 5. ఈ ఉదయ కాలము యోహాను సువార్త 5వ అధ్యాయంలో మీ దృష్టి పెట్టాలని కోరుతున్నాను. Just to continue and to make sure that we are building what God wants us to build. దేవుడు ఏది కట్టాలని కోరుతున్నాడో అది మనం తెలుసుకోవడానికి నేను ఈ విషయాలు చెప్తున్నాను. So our reading is from John chapter 5. యోహాను సువార్త 5వ అధ్యాయం. After this there was a feast of the Jews and Jesus went up to Jerusalem. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. Now there was in Jerusalem by the sheep gate a pool which is called in Hebrew Bethesda. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హీబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. Having 5 porches. దానికి 5 మంటపములు కలవు. So we are just going to deal with a few things concerning this location called Jerusalem. యెరూషలేము అనే స్థలాన్ని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. Jerusalem means city of peace. యెరూషలేము అనగా సమాధానపు పట్టణము. It means an abode of peace. అనగా సమాధానకరమైన స్థలము. And this at this location was the temple. ఈ సమాధానం అనే స్థలములోనే ఆలయం ఉన్నది. And this place was called Bethesda. ఈ స్థలములో Bethesda ఉన్నది. Bethesda means house of mercy. Bethesda అనగా కనికరపు ఇల్లు. And this temple had a gate. ఈ ఆలయమునకు ద్వారం ఉన్నది. And this temple had 5 porches. ఈ ఆలయానికి 5 మంటపాలు ఉన్నాయి. Oh, it had 5 pillars. 5 స్తంభాలు ఉన్నాయి. This is a picture of the church. ఇది సంఘానికి సాదృశ్యం. This is a picture of your church. అది మీ సంఘానికి సాదృశ్యం. This is a picture of what you are building. మీరు ఏది కడుతున్నారో దానికి సాదృశ్యం. So everything looks right in this church. ఈ సంఘములో అన్ని చక్కగా కనబడుతూ ఉన్నాయి. It's located in a place called peace. సమాధానం అనే స్థలములో ఉన్నది. It's got the right name. మంచి సరియైన పేరు దానికి ఉన్నది. It's called the house of mercy. కనికరపు ఇల్లు అనే పేరు. It's got a gate. దానికి ఒక ద్వారం ఉన్నది. And you know Jesus is the gate. యేసే ద్వారం అని మనకు తెలుసు. And it's got 5 porches. 5 మంటపాలు దానికి ఉన్నాయి. 5 is a number of grace as you've been hearing. మీరు విన్నట్లుగా 5 అనే సంఖ్య కృపకు సాదృశ్యం. It means it's got all of the 5-fold grace ministries. 5 రకములైనటువంటి పరిచర్యలు కలిగి ఉన్నటువంటి what we call the ascension gifts. అవి అవసరమైనటువంటి వరములు. These gifts are given to the church. ఈ వరములను దేవుడు సంఘానికి ఇచ్చాడు. So this church has got all of the ministry in the church. ఈ సంఘములో అన్ని రకములైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. It's a very busy church. అది తీరిక లేని సంఘము. Because Bible says in verse number 3. మూడో వచనంలో బైబిల్ సెలవిస్తుంది. In these lay a great multitude of sick people. ఇక్కడ అనేక వ్యాధిగలమైనటువంటి వారు అనేకులు ఇక్కడ ఉన్నారు. Blind people. గుడ్డివారు. Lame people. కుంటివారు. Paralyzed. ఊచకాలు చేతులు గలవారు. Waiting for the moving of the water. నీళ్లు కదిలింపబడటానికి వేచి ఉన్నవారు. This is a picture of the modern day church. ఇది ప్రస్తుత ఆధునిక సంఘానికి సాదృశ్యం. This is a picture of where the church is right now. ఇప్పుడు ఉన్న సంఘం ఉన్న పరిస్థితులకు సాదృశ్యం. This church has got everything. ఈ సంఘానికి అన్ని ఉన్నాయి.
This church has got all the facilities. ఈ అన్ని వసతులు ఈ సంఘానికి ఉన్నాయి. This church has got all the departments. ఈ సంఘములో అన్ని భాగాలు ఉన్నాయి. It's got all the media departments. మరి అన్ని మీడియా డిపార్ట్మెంట్స్ అన్ని ఉన్నాయి. It's got the music department. మరి సంగీత డిపార్ట్మెంట్ ఉంది. It's got the ladies department. మరి స్త్రీల విభాగం ఉన్నది. It's got the youth department. యవనస్తుల విభాగం ఉన్నది. It's got the Sunday school department. మరి సండే స్కూల్ పరిచర్య విభాగం ఉన్నది. It's got all of the activity of a busy church. ఒక సంఘము తీరికలేని సంఘానికి ఉన్న కార్యకలాపాలన్నీ కూడా ఉన్నాయి. So if anyone saw this church, ఎవరైనా ఈ సంఘాన్ని చూస్తే, they would think this is a very productive church. ఈ సంఘము చాలా ఫలభరితమైన సంఘమని భావిస్తారు. Because there's a lot of activity in this church. ఎందుకంటే ఈ సంఘములో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. There are a lot of elders in this church. ఈ సంఘములో చాలా మంది పెద్దలు ఉన్నారు. There are evangelists in this church. చాలా మంది సువార్తికులు ఈ సంఘములో ఉన్నారు. There's senior pastor and junior pastor. మరి సీనియర్ కాపరి ఉన్నాడు, జూనియర్ కాపరి ఉన్నాడు. There's youth pastor and ladies pastor. యవనస్తుల కాపరి ఉన్నాడు, స్త్రీల కాపరి ఉన్నాడు. There's an apostle, there's a prophet. ఆ అపోస్తలుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. There's a teacher in this church. ఉపదేశకుడు ఉన్నాడు. It's got the fivefold ministry gifts. ఐదు రకములైనటువంటి పరిచర్య వరములు ఉన్నాయి. But there's one big problem in this church. ఈ సంఘములో ఒక పెద్ద సమస్య ఏమిటంటే, everybody is sick in this church. ఈ సంఘములో ప్రతి ఒక్కరు రోగులుగా ఉన్నారు. Everybody is lame in this church. ప్రతి ఒక్కరు కుంటివారు ఉన్నారు. Everybody is paralyzed in this church. ప్రతి ఒక్కరు పక్షవాతం గల వారు ఉన్నారు. Everybody is weak in this church. ప్రతి ఒక్కరు బలహీనముగా ఉన్నారు. Everybody is suffering with asthenia in this church. మరి asthenia అనేటువంటి రోగముతో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. Asthenia means weakness. Asthenia అనగా చాలా బలహీన స్థితి. When you have asthenia, you have muscle pain and bone pain. Asthenia అనే వ్యాధి వచ్చినప్పుడు కండరాల నొప్పి, ఎముకల నొప్పి ఉంటుంది. When you have asthenia, you are weak. You feel like collapsing. మరి asthenia అనే రోగం వచ్చినప్పుడు పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. So this is a very active church. ఇది చాలా క్రియా రూపకమైనటువంటి సంఘము. But everyone is sick in this church. కానీ సంఘములో ప్రతి ఒక్కరు రోగులై ఉన్నారు. The Bible says, Bible selavistundi, they are waiting for the moving of the water. Neellu kadalchabadataniki varandaru vechi unnaru. This church waits week after week for manifestation. Ee sangamo prati varam vembadi varamo pratyakshata koru edirchustu. After week they have to come to the altar for someone to lay hands on them. Varam tarvata varamo evaro vari meeda chethulinchataniki varu vechi untaru. This church does not trust God. ఈ సంఘము దేవుని యందు నమ్మకం ఉంచదు. This church is not living of God. దేవుని సంబంధమైనటువంటి సంఘము కాదు. This church is not living from God. దేవుని యందు నుండి జీవించే సంఘము కాదు. This church is living from moves. మరి కదలికను బట్టి జీవించే సంఘం. So they need a guest speaker to come and move them. ఒక మరి అతిథి అవసరము, ప్రసంగికులు వచ్చి వాక్యం చెప్పాలి. They need a new song to move them. వారిని కదల్చడానికి ఒక కొత్త పాట అవసరం. They need witchcraft and mysticism to move them. వారిని కదల్చడానికి మాంత్రిక శక్తులు అవసరమై ఉన్నది. They need magic to move them. వారికి ఇంద్రజాలం అవసరం వారిని కదల్చడానికి. They need something new all the time to move them. ఎప్పుడు కూడా ఏదో ఒక క్రొత్తదనం వారికి కావాలి వారిని కదల్చడానికి. Because they are paralyzed and they are stuck in the same place. ఎందుకంటే వారు పక్షవాదం వచ్చి అదే స్థలానికి వారు కట్టుబడి ఉన్నారు. They are big on the outside. బయట బాహ్యానికి రూపానికి చాలా పెద్దగా కనబడుతున్నారు. But when you come inside, everyone is sick. కానీ లోనికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ రోగులుగా ఉన్నారు. They are spiritually blind. వారు ఆత్మీయంగా గ్రుడ్డిగా ఉన్నారు. అండ్ పాస్టర్ రమెల్ స్పోక్ అబౌట్ ద హ్యాండ్, దే అనేబుల్ టు గివ్, దే అనేబుల్ టు సర్వ్. పాస్టర్ రొనాల్డ్ గారు చెప్పిన రీతిగా వారు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు, సేవలే చేయలేని స్థితిలో ఉన్నారు. దే డోంట్ దే డు నాట్ హావ్ ద హెల్మెట్ ఆఫ్ సల్వేషన్. వారు మరి ఆ సిద్ధాంత రక్షణ అనే సిద్ధాంతం వారి దగ్గర లేదు. దే డు నాట్ హావ్ ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచెస్నెస్. వారి నీతి అనేటువంటి దట్టి వారికి లేదు. దే డు నాట్ హావ్ సాండల్స్ ఆఫ్ పీస్. వారికి మరి సమాధాన జోడులు వారికి లేవు. దే డు నాట్ హావ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. వారి విశ్వాసం అనే డాలు వారికి లేదు. దే డు నాట్ హావ్ ద సార్డ్ ఆఫ్ ద స్పిరిట్. వారు ఆత్మనే ఖడ్గము వారి దగ్గర లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అండ్ మోస్ట్ ఎంబారసింగ్లీ, చాలా ప్రాముఖ్యము, చాలా సిగ్గుకరమైన విషయం, దే డోంట్ హావ్ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. వారికి మరి సత్యం అనే దట్టి లేదు వారికి. అండ్ ఐ వాంట్ ఆల్ ఇఫ్ యు పాస్టర్స్ టు లిసన్, పుట్ ఎవ్రీథింగ్ ఎల్స్ అవే, వాటెవర్ యు డూయింగ్. మరి పాస్టర్ కాపర్లారా, మీరు జాగ్రత్తగా, మీరు చేస్తున్న అన్ని కూడా పక్కన పెట్టండి. యు నో వి ఆల్ వేర్ ఎ బెల్ట్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్. మరి మీరు పురుషులైతే తప్పక మీరు బెల్ట్ ధరిస్తారు. వాట్ డస్ ఎ బెల్ట్ డు? మరి బెల్ట్ ఏం చేస్తుంది? ఎ బెల్ట్ హోల్డ్స్ యువర్ ప్యాంట్స్ అప్. మరి మీ బెల్ట్ ప్యాంట్ ను జారకుండా పట్టుకుంటుంది. ఇట్ ఫాస్టన్స్ యువర్ ప్యాంట్స్. మీ ప్యాంట్ ను టైట్ గా ఉంచుతుంది.
When you do not have a belt, neeku belt lenappudu you are in a very dangerous situation. Neevu chaala pramadakaramaina sthitilo untaru. You are in danger of your pants falling down. Mee pant kinda jari padipoye pramadam. And if your pants falls down, you will be laughed at. Mari mee pant jari pothe andaru chusi navutaru. You will be mocked. Meenu heli chestaru, egatalu chestaru. I'm submitting to you, many pastors, their pants have fallen down. చాలా మంది నేను విన్నవిస్తూ ఉన్నాను, మీ కాపర్లుగా మీ ప్యాంట్లు జారిపోయి ఉన్నాయి. అండ్ దే ఆర్ స్టాండింగ్ నేకెడ్ బిఫోర్ ది పీపుల్. వారు ప్రజల ఎదుట దిగంబరులుగా నిలబడుతూ, ది పీపుల్ ఆర్ సేయింగ్ ఆమేన్, ది పీపుల్ ఆర్ అగ్రీయింగ్ విత్ దెం. మరి ప్రజలు ఏకీభవిస్తున్నారు, ఆమేన్ అంటూ ఉన్నారు. బట్ ఇన్సైడ్ దే ఆర్ లాఫింగ్ అట్ దెం. కానీ లోపల నిన్ను చూచి నవ్వుతూ ఉన్నారు. బికాజ్ దే ఆర్ నేకెడ్. ఎందుకంటే వారు దిగంబరులు. వాట్ ఈస్ ది బెల్ట్ ఆఫ్ ట్రూత్? మరి సత్యం అనేటువంటి దట్ ఏమిటి? ది బెల్ట్ ఆఫ్ ట్రూత్ ఇస్ ది వర్డ్ ఆఫ్ గాడ్. సత్యం అనగా దేవుని వాక్యము. వెన్ యు డోంట్ హావ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం లేనప్పుడు, పీపుల్ విల్ మాక్ యు. ప్రజలు హేళన చేస్తారు. పీపుల్ విల్ లాఫ్ అట్ యు. ప్రజలు నిన్ను చూసి నవ్వుతారు. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ యువర్ మెయిన్ ప్రయారిటీ. నీ దేవుని వాక్యమే నీకు ప్రధానమైనటువంటి ప్రాధాన్యత. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ యువర్ మెయిన్ కమోడిటీ. దేవుని వాక్యమే నీకు ప్రధానమైనది. ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ దిస్ ఇస్ వాట్ యు ట్రేడ్ విత్. మరి దేవుని దైవజనుడిగా దీంతోనే నువ్వు తర్బిదినిస్తావు. గాడ్ డిడ్ నాట్ కాల్ యు టు బి ఆన్ యాక్టర్. దేవుడు నిన్ను నటించే నటుడిగా ఉండడానికి పిలవలేదు. గాడ్ డిడ్ నాట్ కాల్ యు టు బి ఎ పర్ఫార్మర్. దేవుడు నిన్ను కార్యములు చేసే వ్యక్తిగా ఉండడానికి పిలవలేదు. గాడ్ డిడ్ నాట్ కాల్ యు టు బి ఎన్ ఎంటర్‌టైనర్. మరి వినోదాన్ని అందించే వాడిగా ఉండడానికి దేవుడు పిలవలేదు. గాడ్ డిడ్ నాట్ కాల్ యు టు లెర్న్ సమ్ న్యూ ట్రిక్స్ ఫ్రమ్ అమెరికా అండ్ బ్రింగ్ ఇట్ టు ఇండియా. అమెరికాలో కొత్త ట్రిక్లు నేర్చుకొని భారతదేశానికి పరిచయం చేయడానికి దేవుడు పిలవలేదు. గాడ్ కాల్ యు టు డిస్పెన్స్ హిస్ వర్డ్. దేవుని వాక్యాన్ని విత్తుటకు దేవుడు పిలిచియున్నాడు. గాడ్ కాల్ యు టు బి ఎ స్పీకర్ ఆఫ్ ట్రూత్. దేవుడు సత్యాన్ని గురించి పలికే వాడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ speaking truth to your people, nee prajalato neevu satyamu palakakapothe maatladakapothe, you can have a great big grand church, neeku pedda manchi pedda sangham undavachchu, you can have 5000 people in that church, aa sanghamulo 5000 mandi undavachchu, you can have a band in that church, aa sanghamulo neeku band undavachchu, you can have good singers in that church, aa sanghamulo manchi gayakulu undavachchu, you can have all the stuff that you want in that building, aa bhavanamlo avasaramainavanni neeku undavachchu, but as a man of God you must check whether your people are sick. Mari nee daivajanudiga nee prajalanu parikshinchali, vaaru rogulga unnara. And we came to tell you that many people are sick. మేము చెప్పడానికి వచ్చాం, చాలా మంది రోగులుగా ఉన్నారు. మెనీ పీపుల్ ఆర్ బ్లైండ్. చాలా మంది గ్రూటి వారిగా ఉన్నారు. మెనీ పీపుల్ ఆర్ పారలైజ్డ్. చాలా మంది పక్షపాతముతో బాధపడుతున్నారు. దే కెనాట్ సీ ది థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యములు వారు చూడలేని స్థితిలో ఉన్నారు. దే కెనాట్ వాక్ ఇంటూ ది థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యములో నడవలేని స్థితిలో ఉన్నారు. అండ్ దే ఆర్ సఫరింగ్ విత్ పారలసిస్. పక్షపాతముతో వారు బాధపడుచు ఉన్నారు. ఓవర్ ది పాస్ట్ ఫ్యూ డేస్, గత కొన్ని దినాలుగా, we have made some observations. మేము కొన్ని గమనిస్తున్నాం. And I hope you don't mind us telling you one of the observations. ఆమే గమనించిన వాటిలో చెప్తే మీరు బాధపడకూడదు అనుకుంటున్నాను. The reason why our churches have blind people, మన సంఘాల్లో ఎందుకు గ్రుడ్డి వారు ఉన్నారో తెలుసా? The reason why the church has sick people, సంఘములో రోగులు ఎందుకు ఉన్నారో తెలుసా? And paralyzed people, పక్షవాతం కలిగిన వారు. Because the word of God is absent from your church. ఎందుకంటే మీ సంఘములో దేవుని వాక్యము లేదు. You're running your church on hay, hot hay. మరి గడ్డితో మీరు నడిపిస్తూ ఉన్నారు. Running your church is on noise. మరి శబ్దాలతో మీరు దేవుని సంఘాన్ని. You're running your church on busyness and activity. కార్యకలాపాలతో తీరికలేని స్థితిలో మీ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. I noticed some of you, you're always on your cell phone. మరి కొంతమంది నేను గమనిస్తున్నాను, ఎప్పుడు మీరు సెల్ ఫోన్ లోనే ఉన్నారు. So you are very busy. మీరు చాలా తీరిక లేకుండా ఉన్నారు. I'm trying to figure out when do you have time to hear from God. మరి మీ నేను భయపడుతున్నాను, మీకు దేవుని యొద్దని వినడానికి ఎక్కడ సమయం ఉంది? The word of God, like in the time of Eli. మరి ఏలీ సమయములో దేవుని వాక్యం. When Eli was a priest. ఏలీ యాజకుడిగా ఉన్నప్పుడు. His job was to take care of the temple. ఆలయాన్ని పట్టించుకునే బాధ్యత ఆయనది. But the Bible says the word of God was rare. మరి బైబిల్ సెలవిస్తుంది దేవుని వాక్యము చాలా అరుదుగా ఉండేది. There was no revelation. అక్కడ ప్రత్యక్షత లేవు. There was no truth. అక్కడ సత్యము లేదు. There was no proceeding word. మరి దేవుని వాక్యము ముందుకొచ్చే వాక్యము లేదు. There was no new word. కొత్త వాక్యము లేదు. There was no additional word. మరి అధికమైనటువంటి వాక్యము లేదు. There was no word to build the people of God. దేవుని ప్రజలను కట్టే వాక్యము లేదు. There was no word to correct the people of God. దేవుని ప్రజలను మరి దేవునితో జతపరిచే వాక్యము లేదు. There was no word to equip the people of God. దేవుని వాక్యాన్ని కాపాడే వాక్యము లేదు. And the Bible says that Eli was at the right place. బైబిల్ సెలవిస్తుంది ఏలీ సరైన స్థలములో ఉన్నాడు. He was lying next to the ark of the covenant. దేవుని మందసం ప్రక్కనే పడుకొని ఉన్నాడు. But yet his eyes were dim.
ఆయన కను దృష్టి మరుగై ఉన్నది. He could not see what was going on. మరి అక్కడ ఏం జరుగుతుందో చూడలేని స్థితిలో ఉన్నాడు. And many pastors are in that place. చాలా మంది కాపర్లు అలాంటి స్థితిలోనే ఉన్నారు. Many leaders are in that place. అనేక మంది నాయకులు అలాంటి స్థితిలో ఉన్నారు. They are so busy they cannot see what's going on. మరి చాలా తీరిక లేకుండా ఏం జరుగుతుందో చూచే సమయం లేదు. And the Bible says in Eli's days the lamp was burning out. మరి బైబిల్ సెలవిస్తుంది ఏలీ దినాల్లో దీపం మారిపోతూ ఉంది. The light in the temple was going dim. మరి ఆలయములో ఉన్నటువంటి దీపము చాలా మరి ఆరిపోతున్న స్థితిలో ఉంది. But Eli was falling asleep. కానీ ఏలీ నిద్రపోతూ ఉన్నాడు. We have come to tell you that you need to wake up. మీరు నిద్ర మేల్కోవాలని చెప్పుటకు మేము వచ్చి ఉన్నాం. Please tell your neighbor, wake up. ప్రక్కన వారు చేయబట్టుకొని చెప్పండి, మేల్కొను, మేల్కొను. Because if you don't wake up, మీరు మేల్కొనకపోతే, మీరు మేల్కొనకపోతే, the presence of the Lord will be taken away from you. నీ యొద్ద నుండి దేవుని సన్నిధి తొలగింపబడుతుంది. You see, when the presence of God is taken away from you, నీ యొద్ద నుండి దేవుని సన్నిధి తొలగింపబడినప్పుడు, you have to try a lot of tricks. చాలా మరి ట్రిక్స్ ప్రయత్నం చేయాలి. You have to come up with a lot of inventions. చాలా కొత్తవి కనుగొనాలి. So your whole week is spent on what can I do next week that is new for the people. వారం అంతా కూడా సమయం వెచ్చించి ప్రజలకు ఏం చేస్తే కొత్తగా ఉంటుందని మీరు ప్రయత్నం చేస్తారు. And as you're getting older and older, it's going to become harder and harder. మీరు వృద్ధులై వయసు పెరుగుతున్న కొద్దీ ఇది ఇంకా కష్టమైపోతుంది. Because you see, entertainment and tricks can only last for a certain time. వినోదాలు విన్యాసాలు కొంత సమయం వరకే. God will take your entire ministry away from you. దేవుడు మీ అద్దు నుండి పరిచర్యనే తీసివేస్తాడు. He will give it to someone else who can care for it. దాని గురించి పట్టించుకునే వారికి పరిచర్యను అప్పగిస్తాడు. As you've been sitting there, మీరు కూర్చుని ఉంటుండగా, as the word of God was spoken, దేవుని వాక్యం మీకు అందించబడి ఉంటుండగా, we come here with a great burden in our heart. మా హృదయములో గొప్ప భారంతో మేము ఎద్దుకు వస్తున్నాము. We don't come here to throw stones at you. మీ మీద రాళ్లు వేయడానికి మేము ఇక్కడికి రాలేదండి. We don't come here to tell you don't know what you're doing. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదని చెప్పడానికి మేము రాలేదు. But we come to remind you. కానీ మీకు జ్ఞాపకం చేయడానికి వచ్చాం. Are you building the house of God? మీరు దేవుని మందిరాన్ని కడుతూ ఉన్నారా? Or are you building a house with all blind and sick people? కానీ మన ఇల్లును గుడ్డి వారితో కుంటి వారితో కడుతున్నారు. People of God are not growing. మరి దేవుని ప్రజలు ఎదగట్లేదు. You know the people of God are not growing because they depend on you. దేవుని ప్రజలు ఎందుకు ఎదగట్లేదు అంటే వారు నీ మీద ఆధారపడుతున్నారు. So every day and week after week they are phoning you. అందుకే ప్రతి వారం వెంబడి వారం నీకు ఫోన్ చేస్తూ ఉన్నారు. They call you for every small situation. చిన్న పరిస్థితుల కొరకు కూడా వారికి ఫోన్ చేసి చెప్తారు. Because the presence of God has departed. ఎందుకంటే దేవుని సన్నిధి మీ స్థలమును విడిచి వెళ్ళినది. Ichabod has come over the house. ఇకోబేదు ఇంటి మీదకి వచ్చేసింది. The glory has departed. దేవుని మహిమ విడిచి వెళ్ళింది. And Moses said, show me your glory. మోషే అన్నాడు, దయచేసి నీ మహిమను చూపించు ప్రభువా. Every man of God must have a desire for the glory of God. ప్రతి దైవజనుడు దేవుని మహిమ పొందుకోవాలనే ఆశ ఉండాలి. The glory of God is the presence of God. దేవుని మహిమ అనగా దేవుని సన్నిధి. The glory of God is the anointing of God. దేవుని మహిమ అనగా దేవుని అభిషేకము. The glory of God is the power of God. దేవుని మహిమ అనగా దేవుని శక్తి. There are many preachers even here in India. భారతదేశంలో కూడా అనేక మంది బోధకులు ఉన్నారు. They are doing big things without the presence of God. దేవుని సన్నిధి లేకుండా గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. They are doing big things because they got money. వారి దగ్గర డబ్బు ఉంది కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతున్నారు. They are doing big things because God blessed them with some skilled people. మరి దేవుడు వారు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నందు నైపుణ్యత కలిగినటువంటి కొంతమంది ప్రజలను దేవుడు వారికి ఇచ్చాడు. But we want to remind you today. ఈ దినం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. God is going to test how you are building. మరి ఎలా కడుతున్నారో దేవుడు పరీక్షించబోతున్నాడు. God is going to visit what you are building. మీరు ఏం కడుతున్నారో దేవుడు దర్శించబోతున్నాడు. He is going to bring the measuring stick and measure. మరి కొలత ప్రమాణములు కొలిచే వస్తువుని తీసుకొచ్చి మిమ్మల్ని కొలవబోతున్నాడు. Tell your neighbor, God is going to measure you. పక్కన వారితో చెప్పండి, దేవుడు నిన్ను కొలవబోతున్నాడు. So this church has got the right name. ఈ సంఘానికి సరైన పేరు ఉంది. It's got a good name. మంచి పేరు ఉన్నది. If anyone drove past this church, they would say, wow, what a beautiful church. ఈ సంఘం దాటి ఎవరైనా వెళ్తూ ఉంటే, వావ్, ఎంత అందమైన సంఘం. They would say, this church has got every ministry. ఈ సంఘములో ప్రతి పరిచర్య ఉంది. మినిస్ట్రీ ఆఫ్ చారిటీ, దాన ధర్మాలు చేసేటువంటి కార్యక్రమాలు పరిచర్య. మినిస్ట్రీ ఆఫ్ గివింగ్, ఇచ్చే పరిచర్య. మినిస్ట్రీ ఆఫ్ మ్యూజిక్, సంగీత పరిచర్య. దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ చర్చ్. ఇది చాలా శక్తివంతమైన సంఘము. బట్ ఓన్లీ టు ది ఐస్ ఆఫ్ మెన్, కానీ మనుషుల దృష్టిలోనే. Now let's look at what the word of God says. దేవుని వాక్యం ఏం చెప్తుందో విందా. Are we still here this morning? యుదే కాలం ఇంకా ఇక్కడ ఉన్నామా?
Verse number 4. నాలుగవ వచనములో. So the Bible says, for an angel went down at a certain time into the pool and stirred up the water. Now Bible సెలవిస్తుంది నాలుగవ వచనములో, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. Now there's a problem, another problem in this church. ఈ సంఘములో మరియొక సమస్య ఉన్నది. This church does not have a stream of flowing water. ఈ సంఘములో ప్రవహించే నీరు లేదు. It's a big church. ఇది పెద్ద సంఘము. It's got the multitudes. జనసమూహం ఉంది. It's got all the activity. అన్ని కార్యకలాపాలు ఉన్నాయి. It's got all of the facility. అన్ని వసతులు ఉన్నాయి. But this church has got a pool, it does not have a stream. మరి ఇక్కడ కోనేరు ఉంది కానీ ప్రవహించే నీరు లేదు. సో దేర్ ఇస్ నో క్లీన్ వాటర్ ఇన్ దిస్ చర్చ్. అక్కడ శుభ్రమైన పరిశుభ్రమైన నీరు లేదు. వాటర్ ఇన్ ది బైబిల్, బైబిల్లో నీరు, ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యానికి సాదృశ్యం. సో వెన్ యు సీ ది వర్డ్ వాటర్, నీరు అనే పదాన్ని మనం చూసినప్పుడు, ఇట్ విల్ సింబలైజ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని వాక్యానికి సాదృశ్యం. నౌ దిస్ చర్చ్ డస్ హావ్ వాటర్, ఈ సంఘములో నీరు ఉంది, బట్ ఇట్స్ గాట్ ఎ పూల్ ఆఫ్ వాటర్, కానీ కోనేరులోనే ఉంది. యు ఆల్ నో వాట్ ఎ పూల్ ఇస్. కోనేరు అంటే మీకు అందరికీ తెలుసు. ది పూల్ హస్ ది సేమ్ వాటర్ సర్క్యులేటింగ్ ఆల్ ది టైం. కోనేరులో నీరు, అదే నీరు, మరలా మరలా అదే నీరు ఉంటుంది. సో దిస్ చర్చ్ ప్రీచెస్ ది సేమ్ వర్డ్ వీక్ ఆఫ్టర్ వీక్ ఇన్ డిఫరెంట్ వేస్. ఈ సంఘములో అదే వాక్యము తిప్పి తిప్పి మరలా అదే వాక్యము ప్రకటిస్తారు. This church has no new revelation. ఈ సంఘములో కొత్త ప్రత్యక్షత లేదు. And the people don't know. ప్రజలకు తెలియదు. The people are deaf and they are blind. ఎందుకంటే వారు చెవిటి వారు, గుడ్డి వారు. Remember the people are sick. జ్ఞాపకం ఉంచుకోండి, ప్రజలు రోగులై ఉన్నారు. So they are screaming and saying amen to the same word every week. ప్రతి వారము చెప్పే వాక్యానికి గట్టిగా కేకలు వేస్తూ ఆమేన్ ఆమేన్ అంటూ ఉన్నారు. There's no new revelation. కొత్త ప్రత్యక్షత లేదు. The word of God is absent. దేవుని వాక్యము అక్కడ లేదు. The word of God is rare. దేవుని వాక్యము అరుదు. The people are just playing in the pool. ప్రజలు కొనేటిలోనే ఆడుకుంటున్నారు. This is not even any kind of pool, it's a paddling pool, it's a pool for children. అది పెద్ద కోనేరేం కాదు, పిల్లలు ఆడుకునే కోనేరు. So everyone is having a good time in the pool. ఆ కోనేటిలో అందరూ ఆస్వాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు. And look at this, this church is waiting for an angel to visit. ఈ సంఘము దేవుని దూత దిగి వచ్చుటకు వేచి ఉంది. This church can only live and operate on manifestations. ఈ సంఘము కేవలము ప్రత్యక్షత మీద జీవించగలదు. సో ఈవెన్ ఇఫ్ క్రైస్ట్ ఎంటర్డ్ దిస్ చర్చ్, ఒకవేళ క్రీస్తు ఈ సంఘానికి వచ్చినా, ఆల్ దే వాంట్ టు సీ ఇస్ మానిఫెస్టేషన్స్. మరి ఆయన ప్రత్యక్షతలు మాత్రమే చూస్తుంది. దే వాంట్ టు సీ హూ ఇస్ గెటింగ్ హీల్డ్, ఎవరు స్వస్థత పొందుకుంటారో చూడాలనుకుంటున్నారు. దే వాంట్ టు సీ హూ ఇస్ గెటింగ్ ఎ న్యూ కార్, మరి ఎవరికి క్రొత్త కార్ వచ్చిందో చూడాలనుకుంటున్నారు. దే జస్ట్ వాంట్ టు సీ న్యూ థింగ్స్ ఎవ్రీ వీక్, ప్రతి వారము క్రొత్త విషయాలు చూడుటకు వేచి ఉన్నారు. లెట్ మీ పుట్ ఇట్ టు యు లైక్ దిస్, దే వాంట్ టు సీ న్యూ ట్రిక్స్ ఎవ్రీ వీక్, ప్రతి వారము కొత్త విన్యాసాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దిస్ చర్చ్ లివ్స్ బై సైట్, డస్ నాట్ లివ్ బై ఫెయిత్. ఈ సంఘము విశ్వాసముతో కాదు, వేలి చూపు ద్వారా జీవిస్తుంది. సో ఈవెన్ ఇఫ్ గాడ్ ఇస్ స్పీకింగ్ అండ్ ఈవెన్ ఇఫ్ గాడ్ ఇస్ మూవింగ్, దేవుడు మాట్లాడుతూ ఉన్నా, దేవుడు కదల్చినా, దే విల్ నాట్ రికగ్నైజ్ ఇట్, వారు దాన్ని గుర్తించరు. I'm sorry to tell you, like some of you this morning, ఉదయ కాలము విచారంతో చెప్తున్నాను, మరి కొంతమంది ఉదయ కాలం, because the presence of God has left you, దేవుని సన్నిధి మిమ్మల్ని విడిచి వెళ్ళింది. You fall asleep, sleep quickly when the word of God is spoken. దేవుని వాక్యము చెప్తూ ఉండగా మీరు త్వరగా నిద్రపోయారు. And I'm telling you, you will have blind people in your church. మీ సంఘములో అలాంటి నిద్రపోయే వారు, మీ సంఘములో గుడ్డి వారు ఉంటారు. You will have deaf people in your church. మీ సంఘములో చెవిటి వారు ఉంటారు. You will have paralyzed people in your church. పక్షవాతం కలిగిన వారు ఉంటారు. And God will judge your house. దేవుడు నీ ఇంటికి తీర్పు తీరుస్తాడు. This is very serious. ఇది చాలా ప్రమాదకరమైనది. As Pastor Romel said, it's very dangerous. Pastor Romel గారు చెప్పినట్లుగా చాలా ప్రమాదకరమైనది. We came here with a message from the Lord to you. మరి ప్రభు యొద్ద నుండి వర్తమానం తీసుకొని మీ యొద్దకు వచ్చాం. That if you are building a house like this, ఇలాంటి ఇంటిని మీరు కడుతూ ఉంటే, you got the church name right. సంఘం పేరు సరిగా ఉంది. You got your constitution. మరి మీకు ఒక మరి కాన్స్టిట్యూషన్ ఉంది. యు గాట్ ది మిషన్ స్టేట్మెంట్. మరి మీకు ఒక మిషన్ ప్రకటన ఉంది. యు గాట్ ది బోర్డ్. మీకు మంచి బోర్డ్ ఉంది. యు గాట్ ది ఎల్డర్స్ విత్ యు. మీతో పెద్దలు ఉన్నారు. యు గాట్ సీనియర్ పాస్టర్, జూనియర్ పాస్టర్. మరి మీకు సీనియర్ పాస్టర్ గారు ఉన్నారు, జూనియర్ పాస్టర్ గారు ఉన్నారు. బట్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ దేర్. అయితే దేవుని సన్నిధి అక్కడ లేదు. వాట్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
ఎంత వృధా సమయం. గాడ్ హస్ లెఫ్ట్ యు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. నౌ యు నాట్ బిల్డింగ్ యాజ్ అ సన్. మీరు కుమారుడిగా మీరు కట్టట్లేదు. యు బిల్డింగ్ యాజ్ అ స్లేవ్. మీరు బానిసడిగా కడుతున్నారు. సో ఎవ్రీ డే యు గెట్ అప్ టు స్వెట్. ప్రతి దినము మీరు చెమటోర్చుటకు లేచి యు డోంట్ గెట్ అప్ టు స్టూవర్ ద అఫైర్స్ ఆఫ్ యువర్ ఫాదర్. మీ తండ్రి యొక్క వస్తువులను గృహ నిర్వాహకుడు నిర్వహించడం కాదు. సో యు ఆర్ నో లాంగర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇక మీరు దేవుని సేవకులే మాత్రము కాదు. యు ఆర్ నో లాంగర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇక మీరు దేవుని స్వరముగా మాత్రము లేరు. యు హావ్ నౌ బికమ్ ఏ గ్లోరిఫైడ్ బిజినెస్ మ్యాన్. మీరు మంచిగా మహిమ చెందిన వ్యాపారవేత్తగా మారిపోయారు. వాకింగ్ అరౌండ్ విత్ యువర్ బైబిల్. మీ చేత బైబిల్లో బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. వాకింగ్ అరౌండ్ విత్ యువర్ టై. మీ టై కట్టుకొని తిరుగుతున్నారు. సో ఎవరీబడీ థింక్స్ యు ఆర్ ఎ పాస్టర్. ప్రతి ఒక్కరు మిమ్మల్ని పాస్టర్ అనుకుంటున్నారు. బట్ యు ఆర్ యాక్చువల్లీ ఏ బిజినెస్ మ్యాన్. వాస్తవానికి మీరు వ్యాపారవేత్త. యు ఆర్ మాస్కరేడింగ్ ఇన్ ద చర్చ్. మీరు సంఘములో ఏదో మాయమంత్రాలు చేస్తున్నారు. యు స్టార్టెడ్ ఆఫ్ రైట్. మీరు సరిగా ప్రారంభించారు. బట్ యు ఎండెడ్ అప్ రాంగ్. కానీ మరి తప్పుగా మిగిలిపోతున్నారు. బికాజ్ యు హావ్ ఎ చర్చ్. మీరు సంఘము. యు గాట్ ద మల్టిట్యూడ్స్ ఫాలోయింగ్ యు. మిమ్మల్ని జనసమూహం వెంబడిస్తుంది. బట్ ఆల్ ద మల్టిట్యూడ్ ఇస్ వీక్. కానీ జనసమూహం అంతా కూడా బలహీనులు. ద మల్టిట్యూడ్ ఇస్ డిఫిషియెంట్. మరి జనసమూహానికి కొరత ఉన్నది. యు నో యు గాట్ ఎ మల్టిట్యూడ్ ఇన్ యువర్ చర్చ్. మీ సంఘములో పెద్ద జనసమూహం ఉందని మీకు తెలుసు. వెన్ యు హావ్ టు డు ఎవ్రీథింగ్ యువర్సెల్ఫ్. మీకే మీరు అన్ని చేసుకోవాలి. వి ఆర్ డూయింగ్ మినిస్ట్రీ బ్యాక్ హోమ్. మేము వెనుక ఇంట్లో మా ఇంట్లో ఇంటి దగ్గర పరిచర్య చేస్తున్నాం. బట్ వి డు ఇట్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ రెస్ట్. కానీ విశ్రాంతి అనేటువంటి స్థానం నుండి మేము పరిచర్య చేస్తున్నాం. బికాజ్ ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ గాడ్స్ హౌస్. దేవుని ఇంటిని మీరు కడుతూ ఉంటే గాడ్ విల్ బిల్డ్ హిస్ చర్చ్. దేవుడే తన సంఘాన్ని కడతాడు. యు మస్ట్ కమ్ అలాంగ్ సైడ్ గాడ్ యాజ్ ఎ కో లేబరర్. దేవుని ప్రక్కన తోటి జత పనివాడుగా మీరు ప్రక్కకు రావాలి. మెనీ ఆఫ్ us వాంట్ టు డు ద జాబ్. చాలా మంది యు వాంట్ టు డు ద జాబ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క పనే మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. వి సెడ్ టు గాడ్ యు గెట్ అవుట్ ఆఫ్ ద వే. మనం అంటుంటాం ప్రభువా నీవు నా దారి నుండి తొలగిపో. ఐ యామ్ గోయింగ్ టు బిల్డ్ ద చర్చ్. నేను సంఘాన్ని నా సంఘాన్ని కడతాను. సో యు బిల్డ్ ద చర్చ్ ఆఫ్టర్ యువర్ నేమ్. నీ పేరు తర్వాత నీ సంఘాన్ని కడతావు. యు బిల్డ్ ద చర్చ్ ఆఫ్టర్ యువర్ ఐడియాస్. నీ ఆలోచన ప్రకారం సంఘాన్ని కడతావు. యు బిల్డ్ ద చర్చ్ ఆఫ్టర్ యువర్ ఫిలాసఫీస్. నీ సిద్ధాంత ప్రకారము ఆలోచన విధానం ప్రకారం కడతావు. And as we heard today, ఈ దినం మనం ఉంటూ ఉండగా God is going to visit you. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. He's visiting you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. The Holy Spirit is visiting you right now. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మిమ్మల్ని దర్శిస్తున్నాడు. He's inspecting your heart. నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. The Bible says harden not your heart. మరి నీ హృదయము దేవుడు పరిశోధిస్తున్నాడు. Today is the day of salvation. ఇదే రక్షణ దినం. If ministry is not for you, then you must leave it. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ఈ దినము కాకపోతే ఇంకా మరెన్నడు కాదు. You must walk away from it. దాని యొద్దరు నీవు తొలగిపోవాలి. You must go do something else. ఏదైనా వేరే కార్యము చేయాలి. Just because you heal someone. మరి ఎవరినో నీవు స్వస్థపరిచావు కాబట్టి. Just because a demon left someone when you prayed. నీవు ప్రార్థన చేసినప్పుడు ఎవరికో దయ్యం వెళ్ళిపోయింది కాబట్టి. Doesn't mean you're a man of God. మీరు దైవజనుడని అర్థం కాదు. Because you can down to the temple, they are also chasing devils. మరి మీరు అన్యుల దగ్గర ఆలయాలకు వెళ్ళండి, వారు కూడా అదే పని చేస్తున్నారు. I come from a Hindu family, I know what I'm talking about. నేను ఒక హైందవ కుటుంబం నుండి వస్తున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నాకు తెలుసు. My dad's family are temple priests. నా తండ్రి యొక్క మరి పితరులు, మా పితరులందరూ కూడా యాజకులు ఆలయంలో. When I was a little boy, I saw all of that. మరి నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా పితరుల పూజారుల వంశం నేను మాది. Even in the mosque they are healing people. మరి మసీదుల్లో కూడా ప్రజలను స్వస్థపరుస్తున్నారు. The ministry of the church is not healing. మరి సంఘం యొక్క పరిచర్య స్వస్థపరిచే పరిచర్య కాదు. The ministry of the church is the word of God. దేవుని యొక్క వాక్యము పంచుకునేదే పరిచర్య, సంఘం పరిచర్య. We believe in healing. మనం స్వస్థతను నమ్మకించుతాం. We also see healings. మనం స్వస్థతలు చూస్తాం. But Jesus did not build his ministry with healing. మరి యేసు ప్రభు స్వస్థతల మీద తన పరిచర్య కట్టుకోలేదు. Everyone Jesus healed, he sent them away. మరి యేసు ప్రభు స్వస్థపరిచిన వారందరినీ పంపించి వేశారు. Everyone Jesus healed, he said tell nobody. మరి యేసు ప్రభు స్వస్థపరిచిన వారందరినీ మీరు వేరే వారికి చెప్పొద్దన్నారు. Everyone Jesus healed, he said keep it a secret. మరి ప్రతి వారిని స్వస్థపరిచిన వారిని రహస్యంగా ఉంచుకోమన్నారు. You remember Jesus raised Lazarus from the dead. మీ జ్ఞాపకం ఉందా, చనిపోయినటువంటి లాజరును యేసు ప్రభు తిరిగి లేపాడు. If Jesus wanted to use healing for his ministry, యేసు ప్రభు స్వస్థతను తన పరిచర్యలో వాడుకోవాలనుకుంటే, he would have taken Lazarus everywhere with him. ఆయనతో పాటు లాజర్ను ప్రతి చోట తీసుకుని వెళ్ళేవాడు. And Jesus would have said, hey Lazarus, I'm not preaching today. మరి లాజర్ ఈ దినం నేను ప్రసంగించట్లేదు. Give them your testimony. నీ సాక్ష్యం చెప్పమనేవాడు. This is how many people are building church. చాలా మంది సంఘాలను ఈ రీతిగా కడుతూ ఉన్నారు. They're building in a pool.
వారు కోనేటిలో సంఘం కడుతున్నారు. They building with manifestation. ప్రత్యక్షతల మీద ఆధారపడి సంఘం కడుతున్నారు. After week they give testimonies. వారం తర్వాత వారం సాక్ష్యాలు ఇస్తారు. One testimony here. ఒక సాక్ష్యం ఇక్కడ ఉన్నది. One testimony there. అక్కడ ఒక సాక్ష్యం ఉన్నది. The time for God's word is taken away. దేవుని వాక్యము సమయము దొంగిలింపబడుతుంది. Everybody is telling stories. ప్రతి ఒక్కరు కథలు చెబుతున్నారు. They are like Samson. వారు సంసోను వలే ఉన్నారు. Very powerful. చాలా శక్తివంతంగా. Very muscular. చాలా కండరాలు కలిగినటువంటి వారు. Beautiful long hair. మరి మంచి పొడుగాటి అందమైన జుట్టు. But Samson was so powerful. సంసోను చాలా శక్తివంతుడు. During the day he was killing Philistines. మరి దినముల మరి ఫిలిస్తీన్లను హతమారుస్తూ ఉన్నాడు. And at night he was sleeping with the Philistines. రాత్రి ఫిలిస్తీన్లతో పడుకుంటున్నాడు. This is what many pastors are up to. చాలా మంది కాపర్లు ఈ రీతిగానే చేస్తున్నారు. మరి ఈ ఒక ప్రస్తుత యుగములో వారి అధికారము వెనుక శక్తి వెనుక ఫిలిస్తీన్ అనే విషయం తెలియదు. Samson was big and powerful. సంసోను చాలా పెద్దవాడు శక్తివంతుడు. But Samson did not give the people the word of God. సంసోను ప్రజలకు దేవుని వాక్యాన్ని ఇవ్వలేదు. If you read the scripture, Samson gave them riddles. మరి సంసోను రిడిల్స్ ఇచ్చాడు. Samson gave them honey. మరి వారికి మరి తేనెనిచ్చాడు. He gave them sweet things. వారికి మధురమైన వాటిని ఇచ్చాడు. This is what people are giving the church today. ఈ దినము ప్రజలు సంఘములకు అలాంటివి ఇస్తున్నారు. They are not giving him the flowing water of God's word. దేవుని ప్రవహించే వాక్యమనే నీరుని ఇవ్వట్లేదు. Brothers, we warn you today. సోదరులారా, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. We are men of God. మనం దైవజనులం. We come to you with a message. మేము ఒక వర్తమానం తీసుకొని మీ యొద్దకు వచ్చాము. What are you giving your people? మీ ప్రజలకు మీరు ఏమి ఇస్తూ ఉన్నారు? What are you feeding your people? మీ ప్రజలను దేనితో మీరు పోషిస్తూ ఉన్నారు? Jesus said to Peter, Peter, do you love me? పేతురుతో ప్రభువే, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? And he asked Peter 3 times. మూడు పర్యాయములు పేతురుని యేసు ప్రభు అడిగాడు. He said, Peter said, Lord, you know that I love you. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు. He asked him again, Peter, do you love me? మరలా అడుగుతున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమించున్నావా? And he asked him the third time. మూడోసారి అడిగాడు. And God is going to ask you the same question today. ఈ దినం మరలా యేసు ప్రభు అదే ప్రశ్న అడుగుతున్నాడు. He is asking you that question from this time the meeting began. మరి ఈ కూడిక ప్రారంభించిన మొదలుకొని ప్రభు నిన్ను ఇదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. The question is, do you love me? ప్రశ్న ఏమిటంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా? And if you say yes, I love the Lord. అవును, నేను ప్రభువును ప్రేమిస్తున్నాను అంటే. Then Jesus said, you must feed my sheep. నా ప్రభు అంటున్నాడు, నా గొర్రెలను మేపు అంటున్నాడు. Are you feeding God's people? దేవుని ప్రజలను మేపుతూ ఉన్నారా? Or have you come to the place in your life? మీ జీవితంలో ఒక స్థలానికి వచ్చావు? Where you are building your own ministry. నీ సొంత పరిచర్యను కడుక్కుంటున్నావా? You are so busy with yourself you don't even know it. మరి నీవు ఎంత తీరిక లేకుండా ఉంటే నీకు తెలియకుండానే తీరికగా ఉన్నావు. You are so busy you can't even make the meetings. మరి ఇంకా కూడికలు చేయలేని స్థితిలో నీకు అంత తీరిక లేకుండా ఉన్నావు. So busy that you can't hear God. దేవునికి దేవుని మాటలు వినే సమయం కూడా లేకుండా అంత తీరిక లేకుండా నా. You're not going to build the church of God. దేవుని సంఘాన్ని కట్టలేవు. When we leave this place in a few days time. కొన్ని దినాల సమయంలో ఈ స్థలాన్ని మేము విడిచి వెళ్ళినప్పుడు. God is going to visit your house. దేవుడు మీ ఇంటిని దర్శించబోతున్నాడు. God is going to say I sent someone to you. దేవుడు అనుకుంటున్నాడు, నేను మీ దగ్గరికి ఎవరినో పంపించాను. I sent someone to warn you. ఎవరినో హెచ్చరించడానికి నేను పంపించాను. But there is a way. ఒక మార్గం ఉన్నది. There is a way to escape. తప్పించుకునే మార్గం ఒకటి ఉన్నది. And in the next few sessions we're going to talk about that. రాబోయే సెషన్ లో మనం దాని గురించి మాట్లాడుకుందాం. Listen to what the Bible says. బైబిల్ ఏం చెప్తుందో వినండి. This church is a pool, does not have the word of God. ఈ సంఘము కొనేరు లాంటిది, వాక్యము లేదు. This church waits for manifestations. ఈ సంఘము ప్రత్యక్షతల కొరకు వేచి ఉన్న సంఘం. The Bible says in verse number 4. నాలుగవ వచనంలో బైబిల్ సెలవిస్తూ ఉంది. Then whoever stepped in first. మొదట ఎవడు దిగునో. After the stirring of the water, నీళ్లు కదల్చబడినప్పుడు, was made well of water, whatever disease he had. మరి అతని వ్యక్తికి ఎలాంటి రోగం ఉన్నా, this church has an obsession. ఈ సంఘము కొన్ని కలిగి ఉన్నటువంటి సంఘము, ఓన్లీ ఫర్ వాట్ దే కెన్ గెట్. వారు ఏది పొందుకోగలరో దాని పట్లనే ఆశ కలిగిన సంఘం. They don't care who they step on. మరి వారు ఎలాంటి వారు వచ్చినా వారు పర్వాలేదు. They can walk over other people to get what they want. వారికి కావాల్సింది ఎవరినైనా దాటుకొని వెళ్ళే స్థితిలోనికి వెళ్తారు. This church has got the right name. It's called Bethesda. మరి ఈ సంఘానికి మంచి సరియైన పేరు ఉంది, Bethesda సంఘం. Bethesda means house of mercy. Bethesda అనగా కనికరపు ఇల్లు. But the people are merciless. కానీ ప్రజలు కనికరము లేని ప్రజలు. So the people in the house, ఆ ఇంటిలో ఉన్న వారు, don't match the name of the house. మరి ఆ ఇంటికి తగ్గట్టుగా
వారి జీవితం లేదు. దే వాక్ ఓవర్ ఈచ్ అదర్. ఇతరుల మీద వారు దాటి వెళ్ళే స్వభావం. దే ట్రాంపుల్ ఓవర్ ఈచ్ అదర్. వారి ఒకరిని ఒకరు దాటుకొని వెళ్ళే స్వభావం. దే డు నాట్ ఎస్టీమ్ ద బ్రదర్ హైయర్ దెన్ దెంసెల్ఫ్. వారి సహోదరుని ఘనముగా ఎంచే స్వభావం కాదు. దిస్ చర్చ్ హస్ ప్రెజుడిస్. మరి ఈ సంఘానికి ఒకటి ఉన్నది. దిస్ చర్చ్ హస్ బయాస్. మరి ఈ సంఘానికి పక్షపాతం ఉన్నది. దిస్ చర్చ్ హస్ రేసిజం. మరి ఈ సంఘానికి కులము పిచ్చి ఉన్నది. This church is not equal. ఈ సంఘము సమానముగా లేదు. I hope you don't mind the few things we're going to say to you today. ఈ దినము కొన్ని విషయాలు చెప్తే మీరు దయచేసి బాధపడవద్దు. God has sent us here. ఎందుకంటే దేవుడు మమ్మల్ని పంపించాడు. This church has got divisions and separations. ఈ సంఘములో విభజనలు మరి ఐక్యత లేని సంఘం. So in this church, although it's got the right name, మరి ఈ సంఘానికి సరైన పేరు ఉన్నది. It's got a big crowd. పెద్ద సమూహం ఉన్నది. It's got the 5 porches. 5 మంటపాలు ఉన్నాయి. But there's segregation in this church. అయితే సంఘములో విభజన ఉన్నది. All the strong people, all the able people walk over the sick people. మరి బలముగా ఉన్నవారు, సామర్థ్యము కలిగిన వారు, బలహీనులను, రోగులను వారు పై వెళ్తూ ఉన్నారు. And they run to the pool for healing. వారు స్వస్థత కొరకు వారు బలముగా రోగులు అనారోగ్యం లేనప్పటికీ అనారోగ్యము పోవాలనే ఉద్దేశంతో కొన్నిటికి పరిగెత్తుగ్రిగేషన్. ఈ సంఘములో విభజన ఉన్నది. ది స్ట్రాంగ్ ఇన్ ది చర్చ్ సంఘములో బలముగా ఉన్నవారు డు నాట్ హెల్ప్ ది వీక్. మరి బలహీనులను పట్టించుకోవట్లేదు, సహాయం చేయట్లేదు. నౌ ది బైబిల్ సేస్, బైబిల్ సెలవిస్తుంది. There's a scripture that says lekanam unnadi that women are weaker vessel. Mari stree balahinamaina ghatam ani unnadi. This church treats women very badly. Ee sanghamo streelanu takku choopu chustunnadi. This church thinks women can't hear from God. Mari ee sangham anukuntundi streelu devuni yedda nundi vakyam enna. When I came here to India, mana bharat deshanga nochinappudu I was led to believe the people here are very respectable. Ee prajalandaru kuda chaala gauravam kaligina varani nannu nak chepparu. And that is very true. ఇది వాస్తవమే. ది పీపుల్ ఆర్ రెస్పెక్టబుల్. ప్రజలు గౌరవంగా చూస్తారు. ది పీపుల్ ఆర్ వెరీ లవింగ్. ప్రజలు ప్రేమ కలిగిన వారు. ది పీపుల్ రెస్పెక్ట్ ది ఉమెన్. స్త్రీలను గౌరవిస్తారు. ఇస్ దట్ ట్రూ? వాస్తవమేనా? యు రెస్పెక్ట్ ది ఉమెన్? నీ స్త్రీలను గౌరవిస్తారా? సో వై డు యు యూరినేట్ అవుట్సైడ్? మీరు స్త్రీలను గౌరవిస్తారు కానీ ఎందుకు బయట మూత్రం పోస్తారు మీరు? ఇఫ్ యు రెస్పెక్ట్ ఉమెన్, మీరు స్త్రీలను గౌరవిస్తే, as much as you say you respect women, మీరు చెప్పుకుంటున్నారు మేము స్త్రీలను గౌరవిస్తాం, why do you perform such activities, అలాంటి కార్యకలాపాలు మీరు ఎందుకు బయట చేస్తూ ఉన్నారు? So I'm wondering now whether you respect women. ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఆలోచన చేస్తా మీరు young girls, మరి యవన స్త్రీలను, యవన స్త్రీలను గౌరవిస్తున్నారు, who's watching you on the street, మీరు వీధుల్లో మీరు ఆ రీతిగా చేయడం చూస్తూ, yet you have a toilet available for you, మీకు టాయిలెట్ అందుబాటులో ఉన్నప్పటికీ, that's disrespect, అది అగౌరవం. That disqualifies you. Adi ninnu figure about building the house of God now, figure it. Ippudu devuni mandiram kattadam marchipovandi. You yourself are paralyzed. Ippudu neeku neeve pakshapathi pakshavatham kaligino. You yourself are blind. Neeve ippudu neeve gruti vaadiga unnavu. You yourself are caught with your pants down. Nee pant kindaku jaari poyindi. You don't have the belt of truth. Neeku satyam ane datti ledu. Spiritually and literally. Aa adhyatmikanganu sharirikanganu. Hallelujah. Hallelujah. Okay. So everyone is in competition in this church. ఈ సంఘములో ఒకరికొకరు బాగా పోటీ. Everyone wants the mic, they want the limelight, they want the stage. ప్రతి ఒక్కరికి చేతిలో మైక్ కావాలి, ప్రతి ఒక్కరు దృష్టిని ఆకర్షించాలి, వేదిక కావాలి. Separation in this church. ఈ సంఘములో విభజన ఉన్నది. This church does not know how to treat the women in the church. ఈ సంఘములో స్త్రీలను ఏ రీతిగా గౌరవించాలో ఈ సంఘానికి women as second class citizens. స్త్రీలను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తారు. Hope you know, if you know God's word, you'll be preaching God's word. మీకు దేవుని వాక్యం తెలిసిలేక మీరు దేవుని వాక్యాన్ని బోధిస్తే, in Christ Jesus there's no male or female. క్రీస్తు దృష్టిలో స్త్రీ పురుషుల భేదము లేదు. There's no Jew or Gentile. యూదుడని అన్యుడని భేదము లేదు. Our translator is very tired, he's drinking a lot of liquids. I don't know if what I'm saying is making him drink so much. No, it's okay. So this church treats women as second class citizens. ఈ సంఘము స్త్రీలను ద్వితీయ శ్రేణులుగా చూస్తుంది. They treat the young people as nothing and nobody. మరి యవనస్తులను
లక్ష్య పెట్టినటువంటి సంఘం. They only want what they can get from the young person. యవనస్తుల ద్వారా ఏం పొందుకోగలం మాత్రమే చూస్తూ ఉన్నారు. But they don't give the young person the word of God. అయితే యవనస్తులకు దేవుని వాక్యాన్ని ఇవ్వరు. This is a church that has no presence of God. ఈ సంఘములో దేవుని సన్నిధి లేదు. Now let's go to verse number 5. ఐదో వచనానికి మనం వెళ్దాం. The Bible says now a certain man was there. బైబిల్ సెలవిస్తుంది అక్కడ ఒక మనుషుడు ఉండెను. Who had an infirmity for 38 years. 38 ఏళ్ల నుండి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి. The number 38 is a number of testing and trials. 38వ మరి సంఖ్య పరీక్ష సంఖ్య. The number of 38 means that you are going in the same place over and over. 38వ సంఖ్య దేనికి సాదృశ్యం అంటే అదే స్థలములో మీరు నిలిచి ఉండేది. The nation of Israel was in the wilderness for 38 years. ఈ ఇజ్రాయెల్ దేశం 38 సంవత్సరాల అరణ్యములో ఉన్నది. A journey that would have lasted 10 days lasted 40 years. 10 dinalu jarigeetvanti yatra 40 samvatsaralu jarigindi. So this is the condition of this man at the gate. Aa dwaramu daggara unnatvanti paristhiti ee vyaktidi. He is in the same place in his life over and over and over. Aa sthalamulo adhe sthitilo unnadu. Year after year, week after week in the same place. Adhe sthalamulo samvatsaram embadi samvatsaram varam embadi varam unnadu. The same circle. అదే మరి గుండటి సర్కిల్ లో ఉన్నాడు. ఇస్ ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ గాలిలీ. గాలిలీ అనే ప్రాంతంలో ఉన్నాడు. గాలిలీ మీన్స్ సర్కిల్. గాలిలీ అనగా గుండటి సర్కిల్. అండ్ యు నో జీసస్ క్రైస్ట్ హాడ్ టు లీవ్ గాలిలీ. మరి యేసు ప్రభు గాలిలీని విడిచిపెట్టాలని మీకు తెలుసు. మత్తయి విల్ టెల్ యు దట్. మత్తయి ఆ మాట చెప్తాడు. హి హాడ్ టు లీవ్ గాలిలీ అండ్ గో టు ద జోర్డన్. మరి గాలిలీ విడిచిపెట్టి యోర్దానుకు వెళ్ళాలి. అండ్ యు యాస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ యు మస్ట్ గెట్ టైర్డ్ ఆఫ్ ద గాలిలీ. మరి దైవజనుడిగా గాలిలీ బట్ల నీవు అలసిపోయావు. యు మస్ట్ టైర్డ్ ఆఫ్ ద సేమ్ సర్కిల్ ఇన్ అదే సర్కిల్ నీవు అలసిపోయావు. యు మస్ట్ గెట్ టైర్డ్ ఆఫ్ ద సేమ్ ఇన్ జస్టిస్ ఇన్ ద చర్చ్. ఆ సంఘములో అన్యాయం పట్ల నీవు సహించకూడదు. You must get tired of the separation and segregation in the church. Sanghamulo vibhajana anaikyatanu batti nivu mari baadapadali. You must get tired of the same religious activity in the church. Ade mataparamaina karyakalapalanu visukovali nivu. You must get tired of the traditions of the church. Sanghamulo aacharamulu patla nivu alisipovali. These traditions are not from God, they are man made traditions. Ivi aacharamulo devuni yaddavi kaavu manushulu siddham chesina. మరి ఈ ఆచారాల పట్ల విసిగిపోవాలి. And install them in the house of God. దేవుని యొక్క మందిరములో మనం దాచిపెట్టాం. They put things in the house of God that was not supposed to be there. ఏవి ఉండకూడదో వాటిని తీసుకొచ్చి దేవుని మందిరములో మనం పెట్టాం. God came to set his people free. దేవుడు తన ప్రజలను విడిపించడానికి వచ్చినప్పుడు they put bondages on God's people. దేవుని ప్రజల మీద భారములు మోపారు. They put religious chains on God's people. మతపరమైన సంకెళ్ళు వేసి బంధించారు. And we changed the church to a religious institution. మనం సంఘాన్ని మతపరమైన వ్యవస్థగా మార్చారు. People are serving God out of fear, not out of joy. మరి ప్రజలు భయముతో సేవిస్తున్నారు, ఆనందంతో సేవించట్లేదు. This is not what God wants for his church. దేవుడు తన సంఘం పట్ల ఇది ఈ రీతిగా కోరుకోవట్లేదు. The Bible says, బైబిల్ సెలవిస్తూ ఉంది in verse number 6, ఆరో వచనములో, when Jesus saw him lying there, యేసు వాడు పడి ఉన్నట్లు చూచి, and knew that he had already been in that condition for a long time, వాడు అప్పటికి బహు కాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, now look at what Jesus says. యేసు ఏమన్నాడు జాగ్రత్తగా వినండి. Jesus asks him a question. యేసు ఒక ప్రశ్న ఆ వ్యక్తిని అడుగుతున్నాడు. This is the only time Jesus asks this question. ఈ ప్రశ్న అడిగే ప్రశ్న ఒకేసారి. He says to the man, do you want to be made well? స్వస్థత పడగోరుచున్నావా అని వాని అడుగగా, that's a question God is asking you right now. ఇప్పుడే దేవుడు నిన్న ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. Sometimes you can get so used to your situation. కొన్నిసార్లు నీవు చావని పరిస్థితులకు అలవాటు పడిపోయావు. Sometimes you are so used to the way you are building. నీవు కడుచున్నటువంటి విధానానికి నీవు అలవాటు పడిపోయావు. Sometimes you are so used to what you are doing. నీవు ఏం చేస్తున్నావో దానికి చాలా సార్లు అలవాటు పడిపోయావు. Sometimes you are so caught up with your condition. నీ పరిస్థితులతో నీవు మరి తిరిగి లేకుండా ఉంటున్నావు. Sometimes you are so comfortable with your position. నీ స్థితిని బట్టి నీవు చాలా మరి వసతిగా ఉంటున్నావు. That Jesus Christ who usually healed people without even them asking, యేసు ప్రభు చాలా సార్లు వారిని అడగకుండానే వారిని బాగు చేశాడు. Now he has to ask the question. ఇప్పుడు ఆయన అడిగే సమయం వచ్చింది. Do you want to be made well? నీవు స్వస్థత పడగోరుచున్నావా? Do you know why Jesus asked him that? యేసు ఎందుకు ఆ ప్రశ్న అడిగాడో తెలుసా? Because he could have been so used to his condition. ఎందుకంటే ఆ పరిస్థితులకు బాగా అలవాటు పడిపోయాడు గనుక. Maybe he could even enjoy his condition. ఆ పరిస్థితిని ఆస్వాదించవచ్చు కూడా ఆయన.
You know, you can get so used to begging, you'll enjoy it. Mari meeru adukkodaniki alavadu padithe dani baaga aanandistaru. That happens all over the world. Adi lokamanta ade jarugutu undi. You have beggars here in India. Bharatdeshamlo bhikshakulu unnaru. We have beggars in South Africa. South Africa lo bhikshaku bhikshamette varu unnaru. You can give them 100 rands. Mari 100 randlu mari ichina. Oh, 500 rupees. Alleka 500 rupayalu ichina. They'll run straight to the bush again. Marala ade dar sthitiki varu vellipotharu. They go back to the old ways again. Mari marala paada margamlone jarukuntaru. You take them home, you clean them up. Mari intiki teeskunna vallu shubhra parichina. You wash the hair and give them a bath. Mari variki mari juttu katrinchi manchi snanam ichina. You buy new clothes for them. Variki nootana vastramlu konichina. You give them fresh food. Manchi taaja aaharam ichina. After one day they go back to their old ways. Oka dinamu gadichin tarvata tirigi adukkodaniki vellipotharu. And many pastors are like that. కాపర్లు అనేకులు ఆ రీతిగా ఉన్నారు. Today you are receiving a new word. ఈ దినము కృత వాక్యాన్ని మీరు పొందుకుంటున్నారు. Today you are receiving a word from God. ఈ దినము దేవుని యొద్ద నుండి వాక్కును పొందుకుంటున్నారు. Maybe you are sitting there. మీ భవిష్యత్తు ఇక్కడ కూర్చొని ఉన్నావు. And you will forget this word. Maybe you already forgot. మరి బహుశా ఈ వాక్యాన్ని ఇదివరకే మర్చిపోయారేమో. You want to go back to your old condition. నీ సొంత స్థితిలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. You want to go back to the blind, the lame and the paralyzed. కుంటివారి దగ్గరికి పక్షవాతం కలిగిన వారి. So Jesus asked him. యేసు ప్రభువైన అడిగాడు. Do you want to be made well? నీవు స్వస్థత పడగోరుచున్నావా? Now Jesus said to you in verse number 8. 8వ వచనంలో యేసు ప్రభువు అంటున్నాడు. Rise. నీవు లేచి. Everyone say rise. అన్న చెప్పండి లేచి. Tell your neighbor rise. పక్కన వారికి చెప్పండి లేచి. Tap your neighbor and tell them rise. పక్కన వారి భుజం దట్టి చెప్పండి లేచి అని. Turn back to the person behind you, tell them rise. నీ వెనుక కూర్చున్న వారి వైపు తిరిగి చెప్పండి లేచి. Come on, shout at them, tell them rise. చెప్పండి గట్టిగా కేక చెప్పండి లేచి అని. Tell them loudly rise. లేచి అని చెప్పండి. See, some of you are wiping your eyes, you're going like this because you just rose up from your sleep. కొంతమంది కళ్ళు తుడుచుకుంటున్నారు మీరు నిద్ర లేచినట్టుగా తుడుచుకుంటున్నారు. If you don't rise, మీరు లేవకపోతే you still be sleeping. ఇంకా నిద్రపోతుంటారు. And Jesus said to him. యేసు ప్రభువు అన్నాడు. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. He said something very important. చాలా ప్రాముఖ్యమైనది చెప్తున్నాడు. He said take your bed and go with you. నీ పరుపును ఎత్తుకొని నీతో వెళ్ళమన్నాడు. You see sometimes you can rise. కొన్నిసార్లు లేవచ్చు. Sometimes you can wake up. కొన్నిసార్లు నిద్ర లేవచ్చు. Sometimes right now you may be even hearing what we saying. మరి మేము ఇప్పుడు మేము చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినవచ్చు. Because your bed is still there. ఇంకా నీ పరుపు అక్కడే ఉంది కాబట్టి. After you are well. నీవు బాగుపడిన తర్వాత you can go back to that sick bed. అదే పరుపు దగ్గరికి నిమ్మల్ని వెళ్ళిపోవచ్చు. God is healing you today. ఈ దినం దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. God is healing your mind today. దేవుడు నీ మనసును బాగు చేస్తున్నాడు. God is showing you new things today. దేవుడు కృత విషయాలు చూపిస్తున్నాడు. God is strengthening you today. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. Make sure you take your bed and go with you. మరి నీతో పాటు నీ పరుపు ఎత్తుకొని వెళ్ళిపోవడం జాగ్రత్త వహించు. This man had a comfortable bed. ఈ వ్యక్తికి మంచి వసతి అయినటువంటి పరుపు ఉన్నది. God can heal you but you long for your bed. మరి నీవు నిన్ను బాగు చేసినా అదే పరుపు కోరుకుంటున్నావు. So many of you, God brought you so far. దేవుడు ఎంతగానో మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చాడు. God has done such great things for you in నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేశాడు. But you have gone back to your old bed. అయితే నీ పాత మార్గములోనికే నీ వెళ్ళావు. But today the Holy Spirit is here. ఈ దినం పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు. Jesus the Christ is amongst us. యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. And Jesus said and యేసు అన్నాడు take up your bed and walk. లేచి నీ పరుపును ఎత్తుకున్నాడు అన్నాడు. And immediately the man was made well. ఆ వెంటనే ఆ వ్యక్తి బాగుపడ్డాడు. He took up his bed and walked. మరి పరుపును ఎత్తుకొని లేచి నడిచాడు. Can we stand this morning? ఉదయకాలం లేచి నిలబడదామా? This afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో. We got one more session to go. మనం ఇంకొక సెషన్ ఉంది. But I just want you to stand. మీరందరూ లేచి నిలబడాలి. Stretch your legs. మీ కాళ్ళు అటు ఇటు ఊపండి. Stretch your hands. మీ చేతులు ఊపండి. Everyone say rise. అన్న చెప్పండి మేల్కొనండి. Come on say rise. లేచి అన్న చెప్పండి. You gonna rise up. మేల్కొనండి. You gonna build the house of God. మీరు మేల్కొని దేవుని మందిరాన్ని కట్టాలి. You are going to build a strong house. మరి బలమైన సంఘము కట్టాలి. You gonna build a great house. గొప్ప భవనం కట్టాలి. You wanna sing a song, Pastor Jason? Come and sing for us. He's a good singer. He's a good singer. Yes. Sing a song, Pastor. Thank you, Jesus. Thank you, Father. Come, Holy Spirit. Come, Holy Spirit. Thank you, Jesus, for the big song tonight.
నిమిషాలు మనం రెండు చేతులను పైకెత్తి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని సమర్పించుకుందాం. మా మీదికి దిగిరండి.
blow a fresh breath of your presence. Prabhu nee nutana sannidhi visit us again. Marala meeru mamalanu darshinchu. Do not take your presence away from us. Maayadu nundi nee sannidhi taliginchavaddu. We call upon you again. ప్రభు మీ నామాన్ని మేము పిలుస్తున్నాము. We have wandered so far away. ప్రభు మేము ఎంతగానో యుద్ధాన్ని తొలగిపోయాము. The way you want us to build. మేము కట్టేటువంటి విధానం మీరు కట్టే విధానం తొలగిపోయాము. We want to build according to your plan. మీ ప్రణాళిక చొప్పున మేము నిర్మించాలనుకుంటున్నాము. In the name of Jesus. యేసు నామములో. Amen. Amen. Turn around, shake somebody's hands. పక్కన తిరిగి పక్కన వారి చేతులు పట్టండి. Tell them let's build. మనం కడతామని చెప్పండి. You may be seated. దయచేసి మీరు కూర్చోండి. We going to have some lunch shortly. త్వరలో మనము భోజనం తీసుకుందాం. Are you following so far? ఇప్పటివరకు చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకున్నారా? Are you blessed? మీరు దీవించబడ్డారా? You enjoying God's word? దేవుని వాక్యాన్ని మీరు ఆస్వాదిస్తూ ఉన్నారా? This is the word of the Lord. ఇది ప్రభు యొక్క వాక్యం. Thank you for receiving the word. దేవుని వాక్యాన్ని మీరు పొందుకున్నందుకు అంగీకరించేందుకు వందనాలు. So in our last session we spoke about this church. మరి పోయిన సెషన్ లో సంఘం గురించి మాట్లాడాం. John chapter 5. 5 యోహాను సువార్త 5వ అధ్యాయం. This was a church filled with the multitude. మరి జనసమూహంతో నిండిన సంఘం. This church had the right name. సంఘానికి మంచి పేరు ఉన్నది. This church had all the ministry gifts. సంఘానికి అన్ని పరిచర్య వరాలు ఉన్నాయి. But this church had blind people, sick people, deaf people, paralyzed people. ఈ సంఘములో కుంటి వారు ఉన్నారు, గ్రుడ్డి వారు ఉన్నారు, మరి పక్షవాతం కలిగిన వారు ఉన్నారు. This church did not have flowing water. ఈ సంఘములో ప్రవహించే నీరు లేదు. Water is a picture of God's word. వాక్యం నీరు వాక్యానికి సాదృశ్యం, దేవుని వాక్యానికి సాదృశ్యం. This church did not have a stream of water. ఈ సంఘానికి ప్రవహించే నీరు లేదు. This church had a pool of water. ఈ సంఘములో కోనేరులో ఉన్న నీరు మాత్రమే ఉన్నది. So it had the same water. అదే నీరు ఆ కోనేరులో ఉన్నది. Then this church waited for visitation. ఈ సంఘము ప్రత్యక్షతల కొరకు వేచి ఉన్నది. It waited for manifestations. దేవుని మరి ప్రత్యక్షతల కొరకు వేచి It waited for the waters to be moved by an angel. ఒక దూత వచ్చి దిగి వచ్చి నీళ్లను కదిలించడానికి వేచి ఉన్నది. This church depended on angelic manifestation. ఈ సంఘము దేవదూతల యొక్క ప్రత్యక్షత కొరకు వేచి ఉన్నది. And could not discern the move of the spirit of God. దేవుని ఆత్మ యొక్క దర్శనానికి మరికి గ్రహించలేని స్థితిలో ఉంది. And this church also had a multitude of people. ఈ సంఘములో జనసమూహంతో నిండుకొని ఉన్నది. That had segregation and separation. వారు ఒకరి నుండి ఒకరు వేరై విభజించబడినటువంటి సంఘం. They treated the weak people, the weaker vessels very badly. వారు బలహీనమైనటువంటి పాత్రలను బలహీనంగానే చూశారు. So they walked over the weak. వారి బలహీనుల మీద నడిచి వెళ్ళారు. And you as a church, మీరు సంఘముగా, you must be careful how you treat the weaker vessel. మరి బలహీనమైన ఘటాలను ఏ రీతిగా మీరు చూస్తున్నారో జాగ్రత్త వహించాలి. Amen. Amen. For this session I want to talk about building. ఈ సెషన్ లో కట్టుట గురించి నేను మాట్లాడతాను. What house are you building? నీవు ఎలాంటి మందిరాన్ని కడుతూ ఉన్నావు? So we're going to go to the book of Genesis. ఆది కాండంలోనికి మనం వెళ్దాం. Chapter number 5. 5వ అధ్యాయం. So we agree this the house in John 5. మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ఇల్లు is an inaccurate house. మరి అది సరైనటువంటి ఇల్లు కాదు. It's not the house of God. అది దేవుని ఇల్లు కాదు. If you want to study how to build the house of God, devuni mandiramu kattalani nerchukovalanukunte, you have to go to the Old Testament. Meeru paata nibandhanaloniki vellali, because the Old Testament will point to the new. Endukante paata nibandhana krotha nibandhana vaipu chupistundi. The Old Testament is a prophetic prefigure. Paata nibandhana ప్రవచనాత్మకమైనది, ముంగుర్తుగా ఉన్నటువంటి. సో వెన్ వి స్టడీ ది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన మీరు పఠించినట్లయితే, ఇట్ పాయింట్స్ us టు ది న్యూ, కొత్త దానికి వైపు చూపిస్తూ ఉంది. వాట్ ఈస్ వేల్డ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలో ముసుకు ధరించినదని, ఆర్ వాట్ ఈస్ హిడెన్ ఇన్ ది ఓల్డ్, పాత నిబంధనలో మరుగై ఉన్నది, ఇట్స్ రివీల్డ్ ఇన్ ది న్యూ, కొత్త నిబంధనలో అది తేటపరచబడినది. సో యాస్ వి హెర్డ్ దిస్ మార్నింగ్, మీ ఉదయకాలం మనం విన్న రీతిగా, ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద బుక్, దేవుని గ్రంథములో, ఇట్ ఈస్ రిటన్ ఆఫ్ హిమ్, ఆయన గురించి రాయబడింది. సో వి మస్ట్ నాట్ పిక్ అండ్ చూస్ ఫ్రమ్ ద బైబిల్, బైబిల్లో నుండి అక్కడక్కడ లేఖనములు ఎత్తుకొని పిక్ అండ్ చూస్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్ ఆల్ ది థింగ్స్ వి లైక్.
మనకి ఇష్టమైన వచనాలు ఎన్నుకొనట కాదు. We only choose the blessing scriptures. మనం కొన్నిసార్లు ఆశీర్వాదకరమైన వచనాలు ఎన్నుకుంటాం. స్వస్థపరిచే వచనాలు మనం ఎన్నుకుంటాం. We want all the nice things. అన్ని మంచి వాగ్దానాలే కావాలి. We want all the promises. అన్ని మంచి వాగ్దానాలే మనకు కావాలి. But in the volume of the book it is written of him. ఆయన గ్రంథమంతటిలో కూడా ఆయన గురించి రాయబడింది. He is the author and the finisher. ఆయనే దానికి కర్తయు కొనసాగించువాడై ఉన్నాడు. So Christ is his word. క్రీస్తే వాక్యమై ఉన్నాడు. If you ask me where is Christ, మీరు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే, Christ is not living in outer space. మరి క్రీస్తు ఎక్కడో మరుగై ఉన్నటువంటి స్థలములో లేడు. Christ does not even live in heaven. పరలోకములో కూడా యేసు ప్రభు లేడు. Christ is in his word. క్రీస్తు తన వాక్యములో ఉన్నాడు. Amen. Amen. So let's read Genesis 5. ఆదికాండం 5వ అధ్యాయం చూద్దాం. And we're going to start from verse number 13. 13వ వచనం నుండి మొదలు పెడదాం. Now in this story, ఈ కథలో there was great wickedness on the earth. ఈ భూలోకమంతా కూడా చెడుతనముతో నిండుకొని ఉన్నది. There was great evil on the earth. ఈ భూలోకమంతా కూడా చెడుతనముతో నిండుకొని ఉన్నది. There was sin in the earth. పాపము ఈ లోకంలో ఉంది. Men were doing all kinds of violent things on the earth. నరులందరూ కూడా వారి ఇష్టానుసారంగా దుష్ట ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు. There was great evil on the earth. లోకమంతా చెడుతనముతో నిండుకొని ఉన్నది. Similar to the times that we are living in now. ఇప్పుడు ఉన్నటువంటి అలాంటి పరిస్థితియే. And if you know there's great evil on the earth. ఈ భూలోకములో చాలా చెడు ఉందని ఎంతమంది భావిస్తున్నారు. దినములు చెడ్డబని చెడు జరుగుతుందని ఎంతమంది భావిస్తున్నారు. There's thick darkness over the earth. మరి భయంకరమైనటువంటి చీకటి ఉన్నది. Darkness is covering the earth. మరి చీకటి భూలోకాన్ని కప్పివేస్తూ ఉంది. From Africa to Asia. ఆఫ్రికా నుండి ఆసియా వరకు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఐరోపా ఖండం, ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా దేశం. ఈవిల్ ఇస్ ఆల్ ఓవర్ ది ఎర్త్. భూలోకమంతా కూడా చెడుతనముతో దుష్టత్వంతో నిండుకుంది. అండ్ ఈవిల్ ఇస్ మెచ్యూరింగ్. మరి దుష్టత్వం కూడా పెరిగిపోతుంది. ఈవిల్ ఇస్ గ్రోయింగ్. దుష్టత్వం పెరిగిపోతూ ఉంది. ఈవిల్ ఈస్ గెటింగ్ వర్స్ బై ద డే. ప్రతి దినము రోజు రోజుకు దుష్టత్వం పెరిగి. దిస్ వాస్ ద సేమ్ టైమ్ యాజ్ నోవా. నోవాహు దినాల్లో ఉన్నట్లుగానే ఈ దినాల్లో ఉంది. ఇన్ నోవాస్ డేస్ ది ఎర్త్ వాస్ ఈవిల్. నోవాహు దినాల్లో భూమంతా కూడా దుష్టత్వంతో నిండుకొని ఉన్నది. పీపుల్ వర్ వైలెంట్. ప్రజలందరూ కూడా చెడ్డ తలంపులతో చెడ్డవారై ఉన్నారు. దే వర్ కమిటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిన్. అన్ని రకములైనటువంటి పాపములు చేయుచున్నారు. యాజ్ ఇన్ ద డేస్ ఆఫ్ లాట్. మరి లోతు దినాల్లో వలె. యు రిమెంబర్ ద డేస్ ఆఫ్ లాట్. లోతు దినాలు మీకు జ్ఞాపకం ఉన్నాయి కదా. ఇట్ వాస్ సిమిలర్ టు ద డేస్ ఆఫ్ నోవా. నోవాహు దినాలు కూడా అదే రీతిగా ఉన్నాయి. సో గాడ్ సేస్ టు నోవా. నోవాహుతో దేవుడు అంటున్నాడు. గాడ్ సేస్ నోవా, ఐ వాంట్ యు టు బిల్డ్ ఎన్ ఆర్క్. దేవుడు అంటున్నాడు నోవాతో ఒక ఓడను కట్టమంటున్నాడు. నౌ మెనీ ఆఫ్ యు నో ద స్టోరీ ఆఫ్ నోవా అండ్ హిస్ ఆర్క్. నోవా ఓడ గురించి చాలా మందికి తెలుసు. బికాజ్ యు లెర్న్ట్ ఇట్ ఇన్ సండే స్కూల్. ఎందుకంటే మీరు సండే స్కూల్లో నేర్చుకున్నారు. మేబీ యు ఈవెన్ sang songs about నోవా అండ్ హిస్ ఆర్క్. నోవా ఓడ గురించి మీరు పాటలు కూడా పాడి ఉండవచ్చు. బట్ నోవాస్ ఆర్క్ ఇస్ మోర్ దెన్ ఎ సాంగ్. మరి నోవా ఓడ పాట కంటే మించినది. ఇట్స్ మోర్ దెన్ ఎ స్టోరీ యు లెర్న్ట్ ఇన్ సండే స్కూల్. సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి కథ కంటే చాలా గొప్పది. సో దిస్ ఇస్ వాట్ గాడ్ సేస్ ఇన్ వర్స్ నంబర్ 13. మరి 13వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు. సో గాడ్ సెడ్ టు నోవా, ఐ యామ్ గోయింగ్ టు పుట్ ఎన్ ఎండ్ టు ఆల్ ది పీపుల్. మరి నోవాతో అన్నాడు, మరి సమస్తమునకు నేను అంతము మరి నియమించి ఉన్నాను. ఫర్ ది ఎర్త్ ఇస్ ఫిల్డ్ విత్ వైలెన్స్ బికాజ్ ఆఫ్ దెమ్. మరి ఈ భూలోకము బలత్కారముతో నిండి ఉన్నది. ఐ యామ్ షోర్లీ గోయింగ్ టు డిస్ట్రాయ్ బోత్ దెమ్ అండ్ ది ఎర్త్. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. బికాజ్ ఆఫ్ ది ఈవిల్. ఎందుకంటే దుష్టత్వమును బట్టి. గాడ్ వాస్ సిక్ అండ్ టైర్డ్. దేవుడు ఎంతగానో విసికి వేసారిపోయాడు. హి సెడ్ ఐ యామ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఆల్ ఫ్లెష్. దేవుడు అంటున్నాడు నేను సర్వ భూమిని నాశనం చేస్తాను. బట్ బిఫోర్ హి కుడ్ డు దట్, దాని చేయకముందు, గాడ్ ఫౌండ్ ఎ మ్యాన్ హూజ్ నేమ్ ఇస్ నోవా. నోవాహు అనేటువంటి వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. హౌ మెనీ ఆఫ్ యు నో ఇఫ్ గాడ్ కెన్ ఫైండ్ వన్ మ్యాన్. దేవుడు ఒక వ్యక్తిని కనుగొనగలడని ఎంతమంది నమ్ముతున్నారు? హి కెన్ సేవ్ దిస్ ఎంటైర్ సిటీ. ఈ పట్టణం అంతటిని కాపాడగలడు. ఇఫ్ గాడ్ కెన్ ఫైండ్ ఎ పీపుల్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రజలను దేవుడు కనుగొంటే హి కెన్ సేవ్ ఇండియా. భారతదేశాన్ని రక్షించగలడు. Just like Africa, Africa vale, India is getting more and more evil. మరి ఈ భారతదేశం కూడా ఎక్కువ దుష్టత్వంలో ఉంది. So God is looking for a Noah company on the earth. నోవాహు కంపెనీ కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. God is looking for a people on the earth. దేవుడు భూలోకంలో ప్రజల కొరకు వెతుకుతూ ఉన్నాడు. The name Noah means, నోవాహు అనేటువంటి పేరుకు అర్థము consolation, ఆదరణ.
It means without disappointment. Anaga niruchaham lekunda. So Noah was a man that pleased God. Mari Noahu devuni santoshapettuvadu. In fact, the Bible says God found favor in Noah. మరి బైబిల్ సెలవిస్తూ ఉంది, మరి నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. And this is what God said to Noah. నోవాతో దేవుడు ఈ రీతిగా అన్నాడు. He says to Noah, I'm going to destroy the earth. భూలోకాన్ని నశింపజేస్తానంటూ ఉన్నాడు. And he gives him an instruction. ఒక హెచ్చరికను ఇస్తూ ఉన్నాడు. This entire morning you have been receiving instruction. ఈ ఉదయకాలం మొదలుకొని మీరు చాలా హెచ్చరికలు పొందుకున్నారు. On how to build for God. దేవుని కొరకు ఏ రీతిగా మీరు కట్టాలి. And this is what the Bible says. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. Verse number 14. 14వ When God asks you to build something, దేవుడు ఏదైనా మిమ్మల్ని కట్టమన్నప్పుడు, you must listen to his instructions. ఆయన హెచ్చరికలు మీరు జాగ్రత్తగా వినాలి. You cannot build your own way. మీ సొంత మార్గమును మీరు కట్టలేరు. You cannot build because you saw something on TV. టీవీలో ఏదో చూశారు కాబట్టి మీరు కట్టలేరు. You can't build because you saw someone successful. ఎవరో మరి జయాన్ని పొందుకున్నారు కాబట్టి, సఫలమయ్యారు కాబట్టి వాణిజ్యం కట్టలేరు. You cannot preach like someone that you saw on TV. టీవీలో చూసిన వారిలాగా మీరు బోధించలేరు. Because you saw them preaching that way, you want to preach that way. వారు ఆ విధంగా బోధించారు, నేను కూడా అదే విధంగా బోధించిస్తాను అనుకోవడానికి లేదు. దిస్ ఇస్ కాల్డ్ కాపీ. దీన్ని కాపీకి నకలు కొట్టడం అంటారు. అండ్ యు ఆర్ పేస్టింగ్. మీరు దాన్ని పేస్ట్ చేస్తూ అతకబెడుతున్నారు. సో ఇట్స్ కాల్డ్ కాపీ అండ్ పేస్ట్. మరి నకలు కొట్టి అంటబెట్టుట. బట్ యు ఆర్ నాట్ బిల్డింగ్ వాట్ గాడ్ వాంట్స్ యు టు బిల్డ్. మరి దేవుడు కట్టే విధానంలో మీరు కట్టట్లేదు. సో గాడ్ గివ్స్ నోవా డీటెయిల్. నోవాహుకు దేవుడు పూర్తి వివరాలు ఇస్తూ ఉన్నాడు. గాడ్ గివ్స్ నోవా స్పెసిఫికేషన్స్. ప్రత్యేకతలు దేవుడు నోవాహుకు తెలియజేస్తూ ఉన్నాడు. దిస్ ఇస్ వాట్ గాడ్ సేస్ ఇన్ వర్స్ 14. 14వ వచనంలో దేవుడు నోవాతో అంటున్నాడు. హి సేస్, సో మేక్ యువర్సెల్ఫ్ ఎ ఆర్క్. ఒక ఓడను చేసుకొనుము. మేక్ యువర్సెల్ఫ్ ఎ వెసల్. నీ కొరకు ఒక ఓడను చేసుకొనుము. మేక్ యువర్సెల్ఫ్ ఎ బోట్. నీకు ఒక ఓడను సిద్ధం చేసుకొనుము. మేక్ యువర్సెల్ఫ్ ఎ సేఫ్ హౌస్. ఒక మంచి క్షేమకరమైన గృహం నిర్మాణం చేసుకో. ఇన్ ఫ్యాక్ట్ ఇన్ మోసెస్ టైం, వాస్తవానికి మోషే కాలంలో, మోసెస్ వాస్ ఎ బేబీ, మోషే శిశువుగా ఉన్నప్పుడు, అండ్ ఫారో వాస్ కిల్లింగ్ ఆల్ ఆఫ్ ది ఇజ్రాయెలైట్ బాయ్స్, ఫరో ఇజ్రాయెలు మగపిల్లలందరినీ హతమారుస్తూ ఉన్నప్పుడు, హిస్ మదర్ ఆల్సో మేడ్ హిమ్ ఆర్క్. మరి మోషే కొరకు మోషే తల్లి కూడా ఒక చిన్న ఓడను సిద్ధపరిచింది. ఇన్ యువర్ బైబిల్స్ ఇట్స్ కాల్డ్ ఎ బాస్కెట్. మరి బైబిల్లో పెట్టె అని రాయబడింది. బట్ ఇన్ ది కింగ్ జేమ్స్ వర్షన్ ఇట్స్ కాల్డ్ ఆర్క్. మరి కింగ్ జేమ్స్ వర్షన్ తర్జుమాలో అది ఓడ అని రాయబడింది. అండ్ షీ సెంట్ హిమ్ ఇంటూ ది నైల్ రివర్. మరి నైల్ నదిలోనికి పంపించింది. ఫర్ యు టు సర్వైవ్ ఇన్ దిస్ ఈవిల్ అండ్ డార్క్ డే. ఈ భయంకరమైనటువంటి దుష్ట దినాల్లో మీరు, ఫర్ యు టు సర్వైవ్ ఇన్ దిస్ ఈవిల్ ఏజ్. మరి ఈ దుష్ట యుగములో మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకుంటే, యు హావ్ టు బిల్డ్ యువర్సెల్ఫ్ ఎ ఆర్క్. మీరే ఒక ఓడను కట్టుకోవాలి. ఇఫ్ యు డు నాట్ బిల్డ్ యువర్సెల్ఫ్ ఎ ఆర్క్, మీరు ఓడను కట్టుకోకపోతే, యు గోన ఎక్స్‌పీరియన్స్ ఆల్ ది ఈవిల్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకములో ఉన్న చెడుతను దుష్టత్వమును మీరు అనుభవించాలి. So please tell your neighbor, build a ark. మరి పక్కన వారితో చెప్పండి, ఓడను కట్టుకో. Now not just any ark. ఏదో ఇష్టమైన ఓడ కాదు. Not just any boat. ఏదో పడవ కాదు. There's a special way to build it. అని కట్టుకోవడానికి ప్రత్యేకమైన విధానం ఉన్నది. The first thing you need to build is ark. మరి ఓడను కట్టుకునే మొట్టమొదటి విధానము, The Bible says that you must make it with cypress wood. చితసారకపు మ్రానుతో దాన్ని చేయాలని బైబిల్ చెప్తుంది. Some of your bibles will say go for wood. మరి గోల్ఫర్ వుడ్ అని మ్రాన్ అని వేరే బైబిల్ చెప్తు తర్జుమా చెప్తుంది. Now when you see this wood, cypress wood, చితసారకపు మ్రానును మీరు చూచినట్లయితే, wood is, this wood is a picture of Christ. ఇది చితసారకపు మ్రాను క్రీస్తుకు సాదృశ్యం. Because go for wood, గోల్ఫర్ వుడ్ అనేటువంటిది, which is also called cypress wood, అది కూడా సైప్రస్ వుడ్ అని అంటారు, is impenetrable wood. అది నశింపచేయలేనటువంటిది. It's imperishable wood. అది నశింపచేయలేనటువంటి మ్రాను. It is wood that can last all of the storms. అన్ని గాలి తుఫానులకు ఎదుర్కో వరదలకు ఎదుర్కోగలిగిన శక్తి కలిగినది. Wood that can survive the storms and the floods. అది వరదలను గాలి తుఫాను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నది. They say of gopher wood. మరి గోల్ఫర్ వుడ్ గురించి చెప్తారు. Or cypress wood. సైప్రస్ వుడ్ గురించి. They used to use this wood to make houses. ఇళ్లను కట్టుకోవడానికి వాడతారు. Because it's very resilient. అది చాలా తేలికగా ఉంటుంది.
They even say of this wood, ee ranu gurinchi antaru, that insects and termites cannot eat this wood. Ee ranunu purugulu gaani tema gaani edi kuda dani tiniveyaledu. This wood is very strong. Idi chaala balamainatvantidi chekka. It can last for thousands of years. Vela samvatsaralu nilabadagala shakti unnadi. In fact, in the Middle East, when they wanted to build houses, mari vastavaniki Middle East prantamlo gruha nirmanam cheskovali, they would use this cypress wood. Ee yokka chitasarapu ranunu vaadtaru. They would use this impenetrable wood. Idi nashimpa cheyinatvanti mranunu vaadtaru. They would use this imperishable wood. Ee nashimpa gaani nashinchinatvanti mranunu vaadtaru. They would use this indestructible wood. Idi nashimpalinatvanti mranunu vaadtaru. And I am saying to you, this wood is Christ. Ee mranu kristu ani mito cheptu unnan. If you plan on building anything, you must build with Christ. Mari meeru edanna kattalanukunte kristu tho meeru kattalu. If you are not building your ark with Christ, mee odanu kristu tho meeru kattakapothe, the flood will destroy you. Varadalu vachi mimmalu nashimpa chestayi. When we talk about flood in the Bible, Bible lo varadalu gurinchi maatladinappudu, when we talk about water in the Bible, Bible lo neeru gurinchi maatladinappudu, one more time I repeat, marala nenu cheptunanu, it's a picture of God's word. Devuni vakyaniki adi sadrushyam. The flood of God's word is coming. Devuni vakyam ane varada vastu undi. Right now you experiencing the flood of God's word. Ippude meeru devuni vakyamu varadalaga pravahinchuta meeru anubhavistunnaru. God's word can either bless you, devuni vakyam mimmalu aashirvadinchagaladu, God's word can either judge you, devuni vakyam mimmalni teerpu teerchagaladu. If you are outside the ark, you are judged. Meeru oda velupala unte meeru teerpu pontaru. If you are inside the ark, you are safe. Meeru oda loni unte meeru kshemanga untaru. So you must decide where you want to be. Meeru ekkada undalo meeru nirnayinchukovali. Because the flood of God's word is coming. Endukante devuni vakyam ane varada meeru meeku vastundi. The heavens are opening and the rain is coming. Aakasham teravadi varshamu kumarinchabadu. The rain of God's word is coming to the earth. Devuni vakyam ane varshamu kumarinchabadu. God's word is going to come back to his church. Devuni vakyam marala sanghaniki vastundi. Some of you are going to rise up in God's word like never before. Devu munipennadu leni rithiga kondamandi devuni vakyamlo leni revelation again. Devudu marala sambandhanni kattutu unnadu. God's word is going to rain down. Devuni vakyamu marala kumarinchabadu. God's word is going to pour. Devuni vakyamu kumarinchabadu undi. There's going to be a flood of God's word. Devuni vakyamu varada varabothu. And everything that is outside of the ark, pratidi kuda oda velupulunna pratidi kuda, is going to be destroyed. Adi nashipa cheyabadutu undi. Amen. Amen. But you must be in the ark. మీరు ఓడలో ఉండాలి. యు మస్ట్ బి ఇన్ దిస్ ప్లేస్ దట్ ఇస్ ఇండిస్ట్రక్టబుల్. నశింపలేనటువంటి స్థలములో మీరు ఉండాలి. సో ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ యువర్ చర్చ్, మీరు మీ సంఘాన్ని కడుతూ ఉంటే, యు హావ్ టు చెక్ వెదర్ యు ఆర్ బిల్డింగ్ విత్ క్రైస్ట్, మీరు క్రీస్తుతో కూడా కడుతున్నారా లేదా పరీక్షించుకోవాలి. ఆర్ యు బిల్డింగ్ విత్ అనదర్ మ్యాన్స్ ఐడియాస్, వేరే ఒక మనిషిని ఆలోచనల మీద కడుతూ ఉన్నారా. మెనీ పీపుల్ వాంట్ టు బి లైక్ అదర్ మెన్, చాలా మంది వేరే వారి వారిలాగా ఉండాలనుకుంటున్నారు. సో దే డ్రెస్ లైక్ దెం, వారిలాగానే ఉంటారు. సో దే కోమ్ దేర్ హెయిర్ లైక్ దెం, వారిలాగా తల దూకుంటారు. థ్యాంక్ గాడ్ ఐ గాట్ నో హెయిర్ సో ఐ కాంట్ కోమ్ ఇట్. దేవునికి స్తోత్రాలు, నాకు వెంట్రుకలు లేవు కాబట్టి వారిలాగా నేను దూకోలేను. దే వాక్ లైక్ దెం, వారిలాగా నడుస్తారు. దే టాక్ లైక్ దెం, వారిలాగా మాట్లాడతారు. దే స్టార్ట్ కాపింగ్ దెం, వారి నకలు కొడుతూ ఉన్నారు. దే ఆర్ బిల్డింగ్ ఆన్ ద బ్యాక్స్ ఆఫ్ అదర్ మెన్, వారు వేరే వారి నదుల వెనుక వారు కడుతూ ఉన్నారు. నాట్ బిల్డింగ్ ఆన్ క్రైస్ట్, క్రీస్తు మీద కడట్లేదు. ద బైబిల్ సేస్ యు మస్ట్ బిల్డ్ విత్ సైప్రస్ వుడ్, బైబిల్ సెలవిస్తుంది చిత్తసారపు మానుతో కట్టాలి. యు మస్ట్ బిల్డ్ విత్ ద వుడ్ కాల్డ్ క్రైస్ట్, క్రీస్తు అనే చెక్కతో మీరు కట్టాలి. దెన్ హి సేస్ మేక్ రూమ్స్ ఇన్ ఇట్, తర్వాత దానిలో మరి అరలు పెట్టమంటున్నాడు. వెన్ యు ఆర్ బిల్డింగ్ ఎన్ ఆర్క్, మీరు ఓడను కడుతున్నప్పుడు, యు మస్ట్ హావ్ మెనీ వెసల్స్ ఇన్ యువర్ హౌస్, మీ ఇంట్లో అనేక పాత్రలు ఉండాలి. రూమ్స్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ పీపుల్, అరలు అనేది ప్రజలకు సాదృశ్యం. రూమ్స్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్స్, అరలు అనగా మిమ్మల్ని బలపరిచేటువంటి. యు కెనాట్ బిల్డ్ అలోన్, మీరు ఒంటరిగా కట్టలేరు. ఐ యామ్ గోయింగ్ టు టెల్ యు వన్ వే యు మస్ట్ బిల్డ్, ఒక విధానం నేను చెప్తాను కట్టే విధానం. పాస్టర్ రోమెల్ హస్ బీన్ డీలింగ్ విత్ మెనీ థింగ్స్, మరి రోమెల్ గారు, పాస్టర్ రోమెల్ గారు ఆ విషయాలు మనతో అనేక విషయాలు పంచుకున్నారు. యు మస్ట్ బిల్డ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ అపోస్టల్స్ అండ్ ప్రొఫెట్స్, అపోస్తల ప్రవక్తల యొక్క పునాది మీద మీరు కట్టాలి. లిసన్ టు మీ, యు కెనాట్ బిల్డ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ పాస్టర్, పాస్టర్ యొక్క పునాది మీద మీరు కట్టలేరు. యు హావ్ టు ఫైండ్ ఎన్ apostolic resource center, మీరు అపోస్తలిక్ మరి రిసోర్స్ సెంటర్ ని కనుగొనాలి. బికాజ్ ద చర్చ్ ఇస్ బిల్ట్ ఆన్ దట్ ఫౌండేషన్, ఎందుకంటే సంఘము ఆ పునాది మీద కట్టబడింది. యు కెనాట్ బిల్డ్ విత్ డెడ్ మెన్, మృతులైన వారి మీద మీరు కట్టలేరు. యు కెనాట్ బిల్డ్ విత్ బుక్స్ దట్ ఆర్ అవుట్ డేటెడ్,
మరి కాలము చెల్లిన పుస్తకముల మీద మీరు కట్టలేరు. You cannot build on books like purpose driven church. మరి పర్పస్ డ్రివెన్ సంఘము అనేటువంటి పుస్తకాల ఆధారపడి కట్టలేరు. Hope you listening to me today. ఈ దినం మీరు వింటూ ఉన్నారు. You have to build on Christ. క్రీస్తు మీద మీరు కట్టాలి. You cannot build on miracles, signs and wonders. మరి అద్భుతాల మీద సూచక క్రియల మహత్కార్యాల మీద మీరు కట్టలేరు. You cannot build on TV ministry. మరి టీవీ పరిచర్య మీద మీరు కట్టలేరు. You have to build on this wood called Christ. మీరు ఈ క్రీస్తు అనే మ్రానుతో కట్టాలి. And you must have many rooms in your ark. మీ ఓడలో అనేక అరలు ఉండాలి, గదులు ఉండాలి. Rooms is also a picture of brothers. మరి అరలు లేక గదులు అనేది సహోదరులకు సాదృశ్యం. How many of you know that in the ark there's all kinds of people in the ark? మరి ఆ యొక్క ఓడలో అన్ని రకమైనటువంటి మనుషులు ఉన్నారని ఎంతమంది తెలుసు? You have to learn how to work with other people. ఇతరులతో మీరు కలిసి పనిచేయడం మీకు రావాలి. You have to learn how to bind yourself to others in the body of Christ. క్రీస్తు శరీరంలో ఇతరులకు మీరు లొంగి పనిచేయాలని ఎంతమందికి తెలుసు? The Bible says a man who is isolated. బైబిల్ చెప్తుంది ఒంటరి అయిన వాడు. A man who is an island. మరి ఒంటరి అయి మౌనిగా ఉన్నవాడు. He seeks his own desires. తన సొంత వాంఛలను కోరుతాడు. So I want to ask you a question today. మిమ్మల్ని ఇదిన ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. Who are you accountable to? ఎవరికి నీవు జవాబుదారిగా ఉన్నావు? Who is watching over your life? నీ జీవితానికి ఎవరు గమనిస్తూ ఉన్నారు? Who is correcting you? ఎవరు నిన్ను సరిచేస్తూ ఉన్నారు? Who is directing your steps? నీ అడుగులను ఎవరు నడిపిస్తూ ఉన్నారు? Who is the apostolic voice in your life? నీ జీవితంలో అపోస్తలిక స్వరము ఎవరిది? Who is the one that you are giving an account to for what you are building? నీవు కడుతున్న దానికి ఎవరికి నీవు లెక్క అప్పజెప్తూ ఉన్నావు? Do you have other rooms in your life? నీ జీవితంలో ఇతర వేరే గదులు ఉన్నాయా? Don't you have other rooms in your house? నీ ఇంటిలో వేరే గదులు ఉన్నట్లుగానే? You don't just have a lounge. మరి కేవలం హాల్ మాత్రమే కాదు. You have a kitchen. మీకు వంటగది ఉంది. You have a bathroom. మీకు బాత్రూమ్ ఉంది. You have bedrooms. మీకు మరి పడక గదులు ఉన్నాయి. And each one benefits you. ప్రతిదీ కూడా నీకు మేలు చేస్తుంది. So you need other rooms in your house. నీ ఇంటిలో వేరే గదులు నీకు అవసరం. Tell your neighbor, don't build alone. మరి పక్కనవారితో చెప్పండి, ఒంటరిగా కట్టొద్దని చెప్పండి. Because if you build alone, you won't build an ark. You might build something that looks completely strange to God. మీరు కట్టినప్పుడు ఓడను కట్టరు గాని దేవునికి వింతైనది మీరు కట్టుతారు. You might be building the wrong thing. మీరు సరైనది కాదు, తప్పుది మీరు కడుతూ ఉన్నారు. So you have to build with rooms. మీరు గదులతో కట్టాలి. The Bible says. బైబిల్ సెలవిస్తూ ఉంది. Verse 14. 14వ వచనం. And coat it with pitch on the inside and the outside. లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. పిచ్ ఇన్ ద బైబిల్ ఇస్ ద పిచ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కీలు బైబిల్లో పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ద హోలీ స్పిరిట్ మస్ట్ బి ఇన్ యు అండ్ అవుట్ సైడ్ ఆఫ్ యు. పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి, నీ వెలుపల ఉండాలి. దేర్ మస్ట్ బి ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ సైడ్ యు. పరిశుద్ధాత్ముని యొక్క బలము నీలో ఉండాలి. పిచ్ వాస్ యూస్డ్ టు సీల్ ది ఆర్క్. కీలు అనే పదార్థము ఓడను ముద్రించడానికి, ముద్ర వేయడానికి వాడబడును. So pitch was used on the inside and the outside. Keelu lopata velupata vaadabadi. The Holy Spirit must seal you on the inside and the outside. Parishuddhaatmudu nee lopala velupala ninu mudrinchali. You see, if you are not sealed with the Holy Spirit. Parishuddhaatma cheta neevu mudrinchapadakapothe. If the seal of the Holy Spirit is not over your life. Nee jeevithamulo parishuddhaatma mudra lekapothe. You got many gaps in your ark. Nee odalo aneka mari khaalilu untayi. So anything can enter. రంధ్రాలు ఉంటాయి, ఏదైనా ప్రవేశించవచ్చు. False doctrine can enter. మరి తప్పుడు సిద్ధాంతాలు ప్రవేశించవచ్చు. Heresy can enter into your life. తప్పుడు బోధ ప్రవేశించవచ్చు. Apostasy can enter into your life. తప్పుడు బోధ ప్రవేశించవచ్చు. The enemy can enter into your life. నీ జీవితంలోనికి శత్రు ప్రవేశించవచ్చు. All because you do not have pitch. ఎందుకంటే కీలు పూయబడలేదు గనుక. You are not sealed on the inside, you are not sealed on the outside. లోపట వెలుపట నీవు ముద్రించబడలేదు గనుక. So you will fall for anything. నీవు దేనికరకైనా పడిపోవాలి. Tell your neighbor, put the pitch in your life. చెప్పండి, కీలు పోయేవాలని చెప్పండి. Every day you must desire the Holy Spirit. ప్రతి దినం మీరు పరిశుద్ధాత్మను ఆశించాలి. Every day you must seal your heart. ప్రతి దినం మీ హృదయాన్ని ముద్రించుకోవాలి. Every day you must seal your thoughts. ప్రతి దినం మీ ఆలోచనలను ముద్రించుకోవాలి. Otherwise you'll have leprosy on your forehead. లేకపోతే మీ నుదుటి పక్షవాతం వస్తుంది. Is in the temple. అది ఆలయములో ఉంది. Uzziah is in the temple. హోసేయా ఆలయములో ఉన్నాడు. But he's got leprosy on his forehead. Aithe nuduta paksha mari kushrogam undi. He's got the flesh in his mind. Anaga manasulo shariram unnadi. He wants to build with the flesh. Shariram tho kattalanukuntunnadu. He doesn't have the mind of the spirit. Mari aatma yokka manasu ledu. The Bible says, let this mind be in you that was in Christ Jesus.
బైబిల్ సెలవిస్తుంది క్రీస్తు యేసులో ఉన్న మనసు మీరు కలిగి ఉండండి. ఇఫ్ యు డోంట్ హావ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ లేకపోతే ఎవ్రీథింగ్ విల్ ఎంటైస్ యు ప్రతిదీ కూడా నిన్ను ఆకర్షిస్తుంది. యు విల్ బికమ్ అంబిషియస్ వాంఛ కలిగి ఉంటారు. యు విల్ వాంట్ పాపులారిటీ అండ్ ఫేమ్ పేరు ప్రఖ్యాతలు కొరకు మీరు ప్రాకులాడుతారు. అండ్ యు విల్ డు ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ టు గెట్ ఇట్ దాన్ని పొందుకోవడానికి అన్ని రకాలైన పద్ధతులు వాడుతారు. బట్ థాంక్ గాడ్ ఫర్ హిస్ హోలీ స్పిరిట్ ఇన్సైడ్ us పరిశుద్ధాత్మను బట్టి లోపల ఉన్న పరిశుద్ధాత్మను బట్టి వందనాలు. ఆమేన్. థాంక్ గాడ్ ఫర్ హిస్ హోలీ స్పిరిట్ ఓవర్ us పరిశుద్ధాత్మ మన మీద ఉన్నందుకు దేవునికి వందనాలు. ద బైబిల్ సేస్ ఇన్ వర్స్ నంబర్ 15 15వ వచనంలో బైబిల్ సెలవిస్తుంది, దిస్ ఇస్ హౌ ఐ వాంట్ యు టు బిల్డ్ ద ఆర్క్ ఈ రీతిగా నీవు కట్టవలసిన విధానము. ద ఆర్క్ ఇస్ టు బి 300 క్యూబిట్స్ లాంగ్ ఆ ఓడ 300 మూరల పొడుగు ఉండాలి. 50 క్యూబిట్స్ wide 80 మూరల వెడల్పు ఉండాలి. 30 క్యూబిట్స్ high 30 మూరల ఎత్తును గలదై ఉండాలి. The time that I got left నాకి మిగిలిన సమయములో I want to deal with the 300 క్యూబిట్స్ 300 మూరల గురించి మాట్లాడాలని. Everybody say 300 అందరూ చెప్పండి 300 300 number 13 is a number of maturity 30 సంఖ్య కూడా పరిణితికి చెందినది. The number 30 is a number of maturity మరి 300 కూడా పరిణితికి చెందిన. The number 33 is a number of maturity 33 కూడా పరిణితికి చెందిన సంఖ్య. Jesus was 30 years old when he came into ministry యేసు ప్రభు పరిచర్యలకు వచ్చినప్పుడు 30 సంవత్సరాల వయసు గలవాడు. He was a mature man అతడు పరిణితి చెందిన వ్యక్తి. He was trained in the word of God దేవుని వాక్యంలో తరబేతు పొందాడు. Jesus Christ was not a novice మరి యేసు ప్రభు మరి ఎప్పుడు కూడా జంకలేదు. From a little boy he was studying in the temple 12 సంవత్సరాల ప్రాయంలోనే ఆలయంలో మాట్లాడటం ప్రారంభించాడు. When you come into ministry you must not be a novice మరి పరిచర్యలోకి వచ్చినప్పుడు మీరు ఏదో వణకకూడదు. You must be mature మీరు పరిణితి చెంది ఉండాలి. Jesus died at 33 years old యేసు ప్రభు 33.5 సంవత్సరంలో చనిపోయాడు. 3 years of ministry 3 సంవత్సరాల పరిచర్య అనుకుంది. That means his ministry came into maturity అనగా ఆయన పరిచర్య పరిణితిలో వచ్చింది. And his father found him fit to take him back మరి తండ్రి తన మరలా తీసుకోవడానికి కనుగొన్నాడు. So when you see the number 3 3 అనే సంఖ్య చూచినప్పుడు and derivatives of 3 ఆ 3 గురించిన విషయాలు like this number 300 మరి 300 లాగా it's a picture of maturity అది పరిణితికి సాదృశ్యం. If you are going to build anything you must be mature నీవు ఏదైనా కట్టాలనుకుంటే నీవు పరిణితి చెందాలి. You must be mature to handle what we are saying to you మేము చెప్తున్నాము ఆ విషయాలు పట్టించుకోవడానికి పరిణితి చెంది ఉండాలి. Maturity means you can handle hard things మరి పరిణితి అనగా కష్టతరమైన పరిస్థితులను సంభాళించవచ్చు. Maturity means you have the doctrine of milk మరి పరిణితి అనగా సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తి. Maturity means you have the doctrine of bread మరి పాలు అనేటువంటి రొట్టె అనేటువంటి సిద్ధాంతం. Maturity means you're a grown man పరిణితి అనగా ఎదిగినటువంటి వ్యక్తి. And you are able to handle the meat of God's word దేవుని వాక్యమనే మాంసమును భుజించే స్థాయికి. Immature people cannot handle God's word దేవుని వాక్యాన్ని పరిణితి చెందని వారు సంభాళించలేరు. Immature people are very offended at God's word దేవుని వాక్యం పరిణితి చెందని వారు దేవుని వాక్యం పట్ల వారు బాధపడతారు. Immature people question God's word దేవుని వాక్యము మరి పరిణితి చెందని వారు దేవుని వాక్యాన్ని ప్రశ్నిస్తారు. పరిణితి చెందని వారు దేవుని వాక్యాన్ని విమర్శిస్తారు. Immature people start playing with their cell phones when God's word is spoken దేవుని వాక్యం మాట్లాడుతూ ఉండగా పరిణితి చెందని వారు సెల్ ఫోన్లతో ఆడుకుంటారు. Immature people take cell phone calls when God's word is spoken దేవుని వాక్యము బోధించబడుతూ ఉండగా పరిణితి చెందని వారు సెల్ ఫోన్లో మాట్లాడతారు. Immature people cannot handle correction మరి పరిణితి చెందని వారు సరి చేయుట వారికి ఇష్టం ఉండదు. The moment you correct them they start crying వారు సరి చేయడం ప్రారంభించిన సమయంలో ఏడవడం ప్రారంభిస్తారు. Listen to me very carefully men of God దైవజనులారా చాలా జాగృతగా మీరు వినండి. And women of God దైవజనులు కూడా జాగృతగా వినండి. దైవజనులారా immature people cannot listen to someone else పరిణితి చెందని వారు వేరే మాటలను వారి మాటలను ఆలకించలేరు. So what they do they walk out of the meeting వారు ఏం చేస్తారంటే కూడికలో నుండి బయటికి వెళ్లిపోతారు. They say this fellow is too young to talk to me మరి ఈ మాట్లాడే వ్యక్తి చాలా యవనస్తుడు నాకు చెప్పడానికి. So they flash their experience వారి గత అనుభవాల వరకు వస్తా జ్ఞాపకం వస్తాయి. They throw their experience at you మరి వారు అనుభవం నీ వైపు వేస్తారు. Listen you can't build God's church with experience నీ అనుభవంతో దేవుని సంఘాన్ని God is not impressed with your experience దేవుని అనుభవం బట్టి సంతోషం లేదు. So immature people can't listen to anyone మరి నీ పరిణితి చెందని వారు వేరే వారి మాటలు వినడానికి సిద్ధంగా లేరు. They are a God to themselves వారికి వారే ఒంటరిగా ఉంటారు. Everyone else does not matter మరి వేరే వారు అంటే వారికి లెక్క లేదు. Nobody else exists for immature people మరి పరిణితి చెందని వారికి వేరే వారు ఉన్నట్టు లెక్క లేదు. Immature people are cry babies మరి పరిణితి చెందని వారు ఏడ్చేటువంటి పిల్లలు వంటి వారు. Everything hurts them ప్రతిదీ కూడా వారిని గాయపరుస్తుంది. Pastor corrects them they start crying
పాస్టర్ గారు సరిచేస్తే ఏడవడం ప్రారంభిస్తారు. Pastor tell them something wrong, they run away. మరి పాస్టర్ గారు ఏదైనా తప్పుగా మాట్లాడితే వెళ్ళిపోతారు. They go to another church. వేరే సంఘానికి వారు వెళ్తారు. In fact it's not a church, it's another creche. మరి ఇంకొక చర్చ్ కాదు, చిన్న పిల్లల్ని ఆడిపించే creche. Where you can take care of big babies. మరి పెద్ద పెద్ద పిల్లల్ని పట్టించుకునే స్థలము. Now if you are a mature person, your ark is mature. మరి నీవు పరిణితి చెందినవైతే, నీ ఓడ పరిణితి చెందినట్లయితే, యు ఆర్ మెచ్యూర్ ఇన్ యువర్ వేస్, మెచ్యూర్ ఇన్ యువర్ థాట్స్, నీ ఆలోచనలో నీ మార్గంలో పరిణితి చెందినట్లయితే, అండ్ మెన్ ఆఫ్ గాడ్ మస్ట్ బి మెచ్యూర్, దైవజనులు పరిణితి చెందిన వారై ఉండాలి. ఓకే, సమ్ ఆఫ్ ది థింగ్స్ యు ఆర్ డూయింగ్ ఇస్ ఇమ్మెచ్యూర్. కొన్ని చేసే కార్యాలు మీరు మరి పరిపక్వం కానటువంటి పనులుగా ఉంటాయి. ప్లీజ్ హోప్ యు డోంట్ గెట్ యాంగ్రీ విత్ మీ. దయచేసి నా పట్ల కోపంగా ఉండకండి. ఐ యామ్ యువర్ బ్రదర్. నేను మీ సహోదరుని. A fellow man of God like you. మీ తోటి జత పని వారిని మీలాగా. It's immature for you to go on the street and do what you are doing. మీరు చేస్తున్న పని, వీధిలో వెళ్లి చేసే పని అది పరిణితి చెందినది కాదు. It's not maturity. అది పరిణితి కాదు. You're behaving like a child. మీరు శిశువులే ప్రవర్తిస్తున్నారు. So you must tell your neighbor, stop it. మీరు పక్కన వారితో చెప్పాలి, అది ఆపివేయండి. Now you may say, oh, well it's my culture, this is the way it is. మరి ఇది నా మనస్సాక్షి, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తే మీరు చెప్పు. But remember you are building a ark with Christ. మీరు క్రీస్తుతో కూడా ఓడను కడుతూ ఉన్నారు. So you are mature. నీవు పరిణితి చెందినవాడవు. So tell your neighbor you are mature. చెప్పండి పక్కన వారితో, చెప్పండి నీవు పరిణితి చెందినవాడవు. Okay, you don't disgrace the name of our God. దేవుని నామాన్ని మీరు అగౌరవపరచరు. దేవుని ఎవరు కూడా అవమానపరచరు. God is not mocked. దేవుడు మరి ఎగతాళి చేయబడడు. We come from a poor family as well. మేము కూడా ఒక పేద కుటుంబం నుండి వచ్చాం. My mother was a laborer. నా తల్లి ఒక కార్మికురాలు. She was uneducated. ఆమెకు విద్య లేని ఆ పామురాలు. She used to cut sugar cane. ఆమె మరి చెరుకును కోసేటువంటిది. My father went to night school to complete his matric. మరి నా తండ్రి గారు మెట్రిక్ ను పూర్తి చేయడానికి రాత్రి పూట నడిపే పాఠశాలకు వెళ్ళేవారు. And many people who came from India to South Africa. భారతదేశానికి సౌత్ ఆఫ్రికా వచ్చిన భారతీయులందరూ ఫస్ట్ కేమ్ యాస్ స్లేవ్స్ ఇన్ ది 1600స్. 1600 సంవత్సరంలో బానిసలుగా వారు దేశానికి వచ్చారు. అండ్ దెన్ దే కేమ్ యాస్ లేబరర్స్ ఇన్ ది 1800స్. ఈ 1800 ఈ సంవత్సరంలో మరి సేవకులుగా వచ్చారు, బానిసలుగా వచ్చారు. అండ్ దే కేమ్ విత్ సమ్ ఆఫ్ దీస్ హ్యాబిట్స్. మరి కొన్ని అలవాట్లుగా పనివారుగా వచ్చారు. బట్ యాస్ దే గ్రూ ఇన్ మెచ్యూరిటీ, వారు పరిణితి చెందిన తర్వాత, దే స్టాప్డ్ ఆల్ ఆఫ్ దీస్ హ్యాబిట్స్. ఈ అలవాట్లన్నీ కూడా మానివేశారు. సో హౌ డు యు నో దట్ యు ఆర్ మెచ్యూర్? నీవు పరిణితి చెందినవాడవని ఏ రీతిగా తెలుసుకుంటావు? యు స్టాప్ డూయింగ్ చైల్డిష్ థింగ్స్. పిల్లలలాగా ప్రవర్తించడం మానివేస్తావు. 300 క్యూబిట్స్. 300 మూరలు. ఇట్స్ ఎ పిచ్ ఆఫ్ మెచ్యూరిటీ. అది పరిణితికి సాదృశ్యం. ఇట్స్ ఎ పిచ్ ఆఫ్ గ్రోయింగ్ అప్. అది ఎదుగుదలకు సాదృశ్యం. గాడ్ వాంట్స్ హిస్ సన్స్ టు గ్రో అప్. దేవుడు తన కుమారులు ఎదగాలని కోరుతున్నాడు. God wants his shepherds to grow up. దేవుడు తన కాపరులను ఎదగాలని కోరుతున్నాడు. God wants his shepherds to come into maturity. దేవుడు తన కాపరులు పరిణితి స్థితిలోకి రావాలని కోరుతున్నాడు. So your ark must be 300 cubits. మీ యొక్క ఓడ 300 మూరల పొడుగు ఉండాలి. Tomorrow when we meet, రేపటి దినం మనం కలుసుకున్నప్పుడు, I'm going to talk more about 300. 300 గురించి నేను అధికంగా మాట్లాడతాను. And how to come into maturity. పరిణితిలోకి ఏ రీతిగా రావాలో చెప్తాను. How to live in a way to build, manam ye rithiga kattataku jeevinchali, in a way that will become respectable, adi gauravam pradamainatvanti sthitiloniki ela undali. Church must be respected again. Marala sanghamu gauravaparchabadali. Amen. Amen. Are you ready for tomorrow? Repati koraku meer siddhanga unnara? How many of you are going to come tomorrow? Repati dinam entha mandi vastaru? This much. Some of you are not coming tomorrow. Repati dinam meer raavatleda? Okay, you must come tomorrow. రేపటిది మీరు రావాలి. God has got a blessing for you. దేవుడు మీకు ఆశీర్వాదం ఇచ్చి పెట్టాడు. This message is to set you free. ఈ వర్తమానం మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. It's not to harm you. ఇది మీకు కీడు చేయడానికి కాదు. You're going to move into prosperity. మీరు వర్ధిల్లే స్థితిలోకి మార్చబోతున్నారు. You're going to move into dominion. మీరు అధికారంలోకి రాబోతూ ఉన్నారు. You're going to move into authority. అధికారంలోకి ఏలుబడిలోకి రాబోతూ ఉన్నారు. Why would you want to miss your dominion? ఎవరు ఎంతమంది అధికారాన్ని ఏలే స్థితిని కోల్పోవాలనుకుంటున్నారు? Why would you want to miss your rulership? ఎందుకు మీరు ఏలే స్థితిని కోల్పోవాలనుకుంటున్నారు? So please come tomorrow. దయచేసి రేపటి దినం రండి. God is going to continue to speak. దేవుడు మాట్లాడటం కొనసాగిస్తాడు. There's a powerful presence of God amongst us. మన మధ్యలో బలమైనటువంటి దేవుని సన్నిధి శక్తి ఉన్నది. Today we are lifting up the word of God. ఈ దినం మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. Wherever God's word is, దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో, there his presence will be. అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. So his presence is here. ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది. Because his word is lifted up. ఎందుకంటే ఆయన వాక్యం హెచ్చింపబడుతూ ఉంది. The banner of his word is in this place. ఈ స్థలములో దేవుని వాక్యం ఉన్నది. And the presence of God is here. దేవుని సన్నిధి ఉన్నది. Can we stand? మనమందరం లేచి నిలబడదాం. A
presence of God is here. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. Today the Father has spoken to you. ఈ దినము తండ్రి మీతో మాట్లాడి ఉన్నాడు. God is speaking to your heart. దేవుడు నీ హృదయముతో మాట్లాడుతూ ఉన్నాడు. If you are a man of God, నీవు దైవజనుడివైతే, you would have heard the Father's voice. నీవు తండ్రి స్వరాన్ని విని ఉంటావు. If you are a man of God, నీవు దైవజనుడివైతే, you would have received the word of God. నీవు దేవుని వాక్యాన్ని పొందుకొని ఉంటావు. Thank you Father for speaking to us. తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనములు. We receive all that you have said to us. మీరు చెప్పినవన్నీ మేము పొందుకొని ఉన్నాము. We are ready to build. మేము కట్టుటకు సిద్ధముగా ఉన్నాము. We don't want to build a house of shame. ప్రభువా అవమానకరమైనటువంటి ఇల్లును మేము నిర్మించుటకు మాకు ఇష్టము లేదు. We don't want to build a house of pain. ప్రభువా బాధకరమైనటువంటి ఇల్లును నిర్మించుకోవడానికి మాకు ఇష్టము లేదు. We don't want to build a house of Micah. ప్రభువా మీకా ఇంటిని మేము కట్టుకొనుటకు మాకు ఇష్టము లేదు. We don't want to build like Eli. మరి ప్రభువా ఏలీలాగా మేము కట్టుటకు ఇష్టము లేదు. We want to build what you want us to build. నీవు ఏది కోరుతున్నావు అది కట్టడానికి సహాయం చేయు. You called us to build your church. ప్రభువా మీ సంఘమును కట్టుటకు మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు. We have a responsibility on our shoulders. మా భుజముల మీద ప్రభువా మాకు భారం ఉన్నది. You have given us a great responsibility. మాకు గొప్ప బాధ్యతను మీరు అనుగ్రహించి ఉన్నారు. So we come like Jacob. ప్రభువా యాకోబు వలె మేము యొద్దకు వస్తున్నాము. We come to this place called Bethel. ప్రభువా బేతేలు అనే స్థలానికి మేము వచ్చి ఉన్నాము. We lay our head on the rock. ప్రభువా మేము రాయి మీద తండ్రి మా తలగడను పెట్టి ఉన్నాము. We thank you Father that we are dreaming and we are seeing visions. ప్రభువా మేము తండ్రి రాయి మీద తల పెట్టి దర్శనములు కలలు మేము చూస్తున్నాము. Angels ascending and descending. దేవుని దూతలు ఎక్కుట దిగుట మేము చూస్తున్నాము. Angels that are bringing word to us. ప్రభువా మా యొద్దకు వాక్యము తీసుకొని వచ్చే దేవుని దూతలు. Lord, we are those angels that you sent to this place. ప్రభువా మేము మీ పంపబడినటువంటి దూతలు ఈ ప్రదేశం. We are the messengers that you sent to this place. ఈ స్థలానికి పంపబడినటువంటి రాయబారులము వర్తమానికులము. And we have come with a message. మేము ఒక వర్తమానము తీసుకొని మేము వచ్చి ఉన్నాము. That God wants to build his church. దేవుడు తన సంఘమును కట్టాలనుకుంటున్నాడు. So bless the men of God. దైవజనులను మీరు దీవించండి. Bless those that are serving you. ప్రభువా నిన్ను సేవిస్తున్న వారిని దీవించండి. Strengthen their hearts. ప్రభువా వారి హృదయాలను సరిచేయండి. Give them grace on top of grace. ప్రభువా వారికి పట్ల కృపను అనుగ్రహించండి. I pray that you put the word of God in their mouth. ప్రభువా వారి యొక్క మనసులో దేవుని వాక్యాన్ని ఉంచండి. Put the belt of truth around their waist. ప్రభువా వారి యొక్క నడుము చుట్టూ తండ్రి సత్యమని దటిని ఉంచండి. Let them begin to speak the word of God. దేవుని వాక్యాన్ని మాట్లాడటం ప్రారంభించుటకు సహాయం చేయండి. Let them begin to love the word of God. దేవుని వాక్యాన్ని ప్రేమించే మనసును వారికి దయచేయండి. Let them begin to study the word of God. దేవుని వాక్యాన్ని పఠించుటకు సహాయం చేయండి. Give them the ability to study hard things. ప్రభువా కష్టమైన విషయాలు పఠించుటకు సహాయం చేయండి. Give them the ability to eat the meat of your word. ప్రభువా నీ వాక్యమనే మాంసమును భుజించుటకు సహాయం చేయండి. Today we build the ark of Christ. ఇదినము క్రీస్తు ఓడను మేము కట్టుతున్నాము. We build it with a strong wood. ప్రభువా చిత్తసారకు బలమైన రాళ్లతో కట్టుటకు సహాయం చేయండి. The wood that is resistant. ప్రభువా అన్నిటిని తట్టుకునే రాను. The wood that is strong. ప్రభువా బలమైనటువంటి చెక్క. The wood called Christ. క్రీస్తు అనే రాను. We make many rooms in our ark. మా ఓడలో అనేక గదుల అరలను తయారు చేసుకుంటాము. We seal it with the Holy Spirit. ప్రభువా పరిశుద్ధాత్మతో కీలుపూయటకు సహాయం. Father, we bless you. తండ్రి మీకు వందనాలు మేము సన్నతిస్తున్నాము. Glorify you, we honor you. ప్రభువా మేము మహిమపరుస్తున్నాము ఘనపరుస్తున్నాము. Help all of us to come back tomorrow. ప్రభువా రేపటి దినం తిరిగి రావడానికి మీరు మాకు సహాయం చేయండి. We will have a sleepless night tonight. ప్రభువా ఈ రాత్రి అలాంటి మనసు మాకు దయచేయండి. The Holy Spirit will visit us. పరిశుద్ధాత్మను మమ్మల్ని దర్శిస్తాడు. And the Holy Spirit will bring us. పరిశుద్ధాత్మను మమ్మల్ని తీసుకొని వస్తాడు. We bless your people in Jesus name. యేసు నామమున మీ ప్రజలను మేము దీవిస్తున్నాము. Amen. Amen. Let's give the Lord a praise. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తాం. గట్టిగా గట్టిగా గట్టిగా. We want to thank you for listening to us. మా మాటలు శ్రద్ధగా ఆలకించినందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. We have one more day tomorrow and రేపటి దినం ఇంకొక దినం మిగిలి ఉంది. And we are leaving. రేవ తర్వాత మేము వెళ్ళిపోతాం. So if you have time tomorrow, రేపటి దినం మీకు సమయం ఉంటే, please come. దయచేసి రండి. Pastor Kurian and his wife, Pastor Kurian గారు వారి సతీమణి, put a lot of effort to host you. మీకు ఆతిథ్యం ఇవ్వడానికి వారు చాలా శ్రమ పెట్టారు. And I know that in their heart they want you to be here. మరి మీ హృదయం వారి హృదయంలో ఉంది, మీరందరూ ఇక్కడ ఉంటే బాగుండనే మనసు ఉంది. So we invite you to come. దయచేసి రేపు రమ్మని మేము ఆహ్వానిస్తున్నాము. We love you and we bless you. మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, మేము దీవిస్తున్నాము. Grace and peace to you. కృపా సమాధానం మీకు తోడై ఉండును గాక. ఆమేన్.